కూతలు రాసినారో పనికిరాని మాటలు మాట్లాడినారో మీకు అంతా తెలుసు. ఆ రోజు పోస్ట్ మార్టం చేయకన్నా వివేకన్ రెడ్డి చనిపో స్టార్ట్ చేసేదా. ఈరోజు రాష్ట్ర ప్రజలకంతా తెలుసు రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉందో, వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఎన్ని మలుపులు తిరుగుతూ ఉందో. మీరంతా కూడా గమనించాలా, ఎలక్షన్ ముందు ఆయన జగన్మోహన్ రెడ్డి అపోజిషన్ లీడర్గా ఉండేటప్పుడు ఇదేదో చంద్రబాబు గారి అంతా ఏదో చేపించినట్లు సాక్షి పేపర్లో కానీ ఏ విధంగా కూతలు రాసినారో పనికిరాని మాటలు మాట్లాడినారో మీకు అంతా తెలుసు. ఆ రోజు పోస్ట్ మార్టం చేయకన్నా వివేకన్ రెడ్డి చనిపోయినప్పుడు డ్రెస్ చేంజ్ చేసి సునీత రాకముందే అది హార్ట్ అటాక్ అని చెప్పి విజయసాయిరెడ్డి గారు టీవీలో అంటారు ప్రకటించినారు. అదంతా కూడా లైవ్ వచ్చింది సాక్షి పేపర్లో టీవీలో కానీ అన్నింటిలో కూడా. అంటే ఆ రోజు హత్యను తెలిసి కూడా వాళ్ళు హార్ట్ అటాక్ అని చెప్పినారంటే ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి రాష్ట్ర ప్రజలంతా కూడా మీరు గమనించాలి. తర్వాత అప్పుడు ఎలక్షన్ ముందు కాబట్టి చంద్రబాబు గారి నెపము మోపి సింపతి గెయిన్ చేసుకొని ముఖ్యమంత్రికి అయ్యేదానికి ఓట్లు వస్తాయనే ఉద్దేశంతో కంప్లీట్గా రాష్ట్ర ప్రజలను మోసపూరితమైన ఆరోపణలు చేసి మా అధ్యక్షుని గారి పైన లాభం పొందినారు. వాస్తవంగా కూడా ఈరోజు పరిస్థితి ఏమంటే సునీత గారు ఎప్పుడైతే కేసు పెట్టినారో అప్పటి నుంచి వీళ్లకు ముఖ్యమంత్రి గారికి కానీ మిగతా వారికి కానీ ఒక భయాందోళనలో ఉన్నారు. అంతా కూడా పులివెందుల ప్రజలకు కానీ కడప జిల్లా ప్రజలకు కానీ అందరికీ తెలుసు ఇది ఎవరి పాత్ర ఉంది దీంట్లో. అక్కడ వైఎస్ కుటుంబంలో ఫ్యామిలీలో మెయిన్ ఫ్యామిలీ రాజారెడ్డి కుటుంబము, రాజశేఖర రెడ్డి బతికినంత వరకు ఏ పదవి కానీ భాస్కర్ రెడ్డి కుటుంబానికి కానీ అవినాష్ రెడ్డి కుటుంబానికి కానీ ఇలా రాజశేఖర రెడ్డి బతికినంత వరకు పదవి సర్పంచ్ పదవి కాడి నుంచి ఎంపీ పదవి కానీ ఎమ్మెల్యే పదవి కానీ ఏ పదవి వచ్చినా కూడా మెయిన్ రాజశేఖర రెడ్డి కుటుంబం ఏదైతే ఉందో వాళ్ళే అన్ని పదవులు అనుభవించినారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఎవరైతే భారతి గారు ఉన్నారో ముఖ్యమంత్రి గారి భార్య అవినాష్ రెడ్డి, వాళ్ళ తండ్రి భాస్కర్ రెడ్డి, భారతి వాళ్ళ మదరు బ్రదర్ అండ్ సిస్టరు కాబట్టి పదవులన్నీ కూడా మెయిన్ ఫ్యామిలీ నుంచి డీవియేట్ అయ్యి అక్కడికి పోవటం జరిగింది. వివేకానంద రెడ్డి రాజశేఖర రెడ్డికి చాలా ప్రియమైన బ్రదర్. ఆయన అతన్ని ఎంత బాగా చూసుకునేవాడు అంటే అసెంబ్లీలో నాకు బాగా గుర్తుంది. అప్పుడు తెలుగుదేశం పార్టీ వారు ఏదో అలిగేషన్ చేస్తే అవును మా తమ్ముడు నాకంటే ఎక్కువ ఓట్లు పడతాయి, నాకంటే ఎక్కువ పాపులర్ వివేకానంద రెడ్డి అని చెప్పినాడు రాజశేఖర రెడ్డి అసెంబ్లీలో ఆన్ ద ఫ్లోర్. కాబట్టి ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు వివేకానంద రెడ్డిని పెట్టి ఈ భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి గారు ఓడించటం జరిగింది ఎమ్మెల్సీగా. అప్పుడు రాజకీయంగా స్టార్ట్ అయింది డిఫరెన్సెస్. వీళ్ళకు పులివెందులు అందరికీ తెలుసు వివేకానంద రెడ్డి భాస్కర్ రెడ్డి గారి ఇంటికి పోయి మీ వల్ల నేను ఓడిపోయినాను మీ కథ తేలస్తా అని చెప్పినాడు అని పులివెంద ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటారు. అక్కడ కడప జిల్లాలో కానీ పులివెందుల తాలూకాలో కానీ తర్వాత ఫైనాన్షియల్ డీలింగ్స్ ఏదో డిఫరెన్సెస్ ఉన్నాయి అని కూడా పులివెందుల ప్రజలు అనుకుంటారు. తర్వాత ముఖ్యమంత్రి గారు ఏమైపోయిందంటే టోటల్గా భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి చెప్పినట్లు ఎప్పుడైతే వినేది మొదలు పెట్టాడో మెయిన్ ఫ్యామిలీ ఏదైతే ఉందో రాజశేఖర రెడ్డి కుటుంబము టోటల్గా దూరం కావటం జరిగింది. ఇంక్లూడింగ్ విజయమ్మ గారు కానీ షర్మిలా గారు కానీ వివేకానంద రెడ్డి కూతురు సునీత గారు కానీ అంతా డివైడ్ కావటం జరిగింది పొలిటికల్గా. వీళ్ళంతా ఒకటైనారు. ఇప్పుడు ఈరోజు షర్మిలా గారు కూడా మాట్లాడటం జరిగింది ఈరోజు న్యాయం చేయాలా, ఏ విధంగా అన్యాయం జరిగింది ఈ కుటుంబానికని సొంత చెల్లిలే ముఖ్యమంత్రి ప్రభుత్వం పైన మాట్లాడటం జరుగుతూ ఉంది. సిబిఐ ఎన్క్వైరీ కావాలని చెప్పిన పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విత్డ్రా చేసుకోవటం జరిగింది. ఈరోజు సునీత గారు సుప్రీంకోర్టుకు వేసి హైకోర్టుకు వేసి దౌర్భాగ్యం సొంత చెల్లెళ్ళు తండ్రిని చంపి న్యాయం చేయలేని ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవసరమా? ప్రజలు ఆలోచించుకోవాలి. అందరూ సొంత చెల్లెలే ఎవరో కాదు, మీ నాయనకు చాలా ప్రియమైన బ్రదర్ ఆయన, అతన్ని చంపి క్రూరంగా అది పులివెందుల్లో సొంత ఇంట్లో, దీనికన్నా దౌర్భాగ్యం ఏమైనా ఉందా చెప్పండి? ఇంక ఏ విధంగా ముఖ్యమంత్రి మిగతా కుటుంబాలను ప్రజలను కాపాడుతాడో మనం అర్థం చేసుకోవాలా.
తల్లి వ్యతిరేకంగా మాట్లాడుతోంది, షర్మిలా గారు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, సునీతా గారు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు గవర్నమెంట్కు, ముఖ్యమంత్రి గారికి. ఈరోజు ఏ దౌర్భాగ్య స్థితి రాష్ట్రం వచ్చిందంటే కేసు వేరే రాష్ట్రానికి బదిలీ చేయండి, ఇక్కడైతే న్యాయం జరగదని సొంత చెల్లి సుప్రీంకోర్టులో వేయటం అంటే ఇంకా దానికంటే దౌర్భాగ్య స్థితి లేదు. ముఖ్యమంత్రి గారు ఆలోచించుకోవాలి, మనకు అవసరమా ముఖ్యమంత్రి పదవి? సొంత చెల్లి తల్లి సునీత గారు ఇంకో చెల్లిని కూడా మనం సాటిస్ఫై చేయలేనప్పుడు మనకు ఆ ముఖ్యమంత్రి పదవి అవసరమా? హ్యాపీగా రిజైన్ చేసి ప్రజలకు క్షమాపణ చెప్పి నేను మా కుటుంబంలోనే న్యాయం చేయలేకపోయినా ఇంకా మేమేం చేయగలుగుతాం మీకు అని చెప్పి రాజీనామా చేస్తే ఆయన గౌరవం మర్యాద ఉంటుంది ముఖ్యమంత్రి గారికి. లేని పక్షంలో చరిత్రలో ఎప్పుడు మిగిలిపోతాడు. సొంత కుటుంబానికే న్యాయం చేయలేని వ్యక్తి ఈయన రాష్ట్ర ప్రజలకు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏమి న్యాయం చేస్తాడో మీరు ఆలోచించుకోండి. కాబట్టి మనమంతా కూడా ఆలోచించాలా, 2019లో ఎంత తప్పు చేశాము, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు అందరికీ అరాచకమవుతుంది రాష్ట్రం అని చెప్పి ఎవరు వినలా, ఒకసారి అవకాశం ఇవ్వాలని ఇచ్చినాం. ఇంకైనా ప్రజలు ఆలోచించుకోండి, మనకు చెల్లెళ్ళు ఉన్నారు, తల్లులు ఉన్నారు, తోబుట్టువులు ఉన్నారు మన ఇళ్లలో కూడా. రేపు మన పరిస్థితి కూడా అదే, మనకేం న్యాయం జరగదు, ప్రజలకే న్యాయం జరిగే పరిస్థితి లేదు. కుటుంబానికే న్యాయం జరిగినప్పుడు, సొంత చెల్లి తల్లి వీళ్ళకే న్యాయం జరిగినప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు ఏం న్యాయం చేస్తారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకని మీరంతా కూడా గమనించాలని కోరుకుంటూ, ఇంకన్నా రాజీనామా చేసి క్షమాపణ చెప్పి ప్రజలకు నేను న్యాయం చేయలేకపోయినా కాబట్టి పొరపాటు అయింది అని చెప్పి రాజీనామా చేస్తే ముఖ్యమంత్రి గారు ప్రజలన్నా ఇప్పుడన్నా క్షమిస్తారేమో మనం ఆలోచించుకోవాలని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. పెద్దలంటే ఎవరని పేర్లు కూడా ఆమెకు తెలుసు, షర్మిలా గారికి తెలియకనేమి లేదు. పెద్దలంటే అంతా కుటుంబమే, ఆ కుటుంబమే, రెండు కుటుంబాలు ఇక్కడ. ఎవరు వివేకానంద రెడ్డి చంపినారో ప్రజలకు తెలుసు, రాష్ట్ర ప్రజ షర్మిలాకి తెలుసు, జగన్కు తెలుసు, అందరికీ తెలుసు. కానీ ఎంత దౌర్భాగ్యం అంటే కోర్టుకు పోయి న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. ఒక్క దినమన్నా మా బాబాయిని చంపిన వ్యక్తులు ఎవరు పోలీస్ డిపార్ట్మెంట్ పిలిచి రివ్యూ అన్నా చేశారా? సిబిఐ వాళ్ళు వస్తే రాళ్ళపైన తప్పుడు కేసులు పెట్టే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం. ఎక్కడన్నా చంపిన వాళ్ళ తరపున సిబిఐ ఎన్క్వైరీ చేస్తా అంటే సహకరించాలి పోలీస్ వ్యవస్థ. ఇంటర్న్ వాళ్ళ డిఎస్పీ గారిపైనో ఎవరిపైనా సిబిఐ డిఎస్పీ పైన కేసులు పెట్టే దుస్థితికి మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. కాబట్టి ముఖ్యమంత్రి గారు సిగ్గుచేటు, ఇంకన్నా ఆయన ఏ విధంగా ప్రజలకు జవాబు చెప్తారో మనకు అర్థం కాదు. ఇప్పుడు ఆడేమైందంటే చెప్పాను కదా మీకు, రెండు వైఎస్ కుటుంబాలు అయిపోయినాయి. భార్య బంధువులు భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి గారు, ఆయన టోటల్గా అసలు వైఎస్ కుటుంబాన్ని ఈ లెక్కన పక్కన పెట్టి న్యాయం చేయలేని పరిస్థితి ఉన్నట్లుంది. అదే డౌటు షర్మిలా గారు కానీ సునీత గారు కానీ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. కాబట్టి ఇదేమి కాబట్టి ఇంక అర్థం చేసుకోవాలి ప్రజలంతా కూడా. అది చెప్పాను కదా, దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రాన్ని. ముఖ్యమంత్రికి అవమానంగా లేదా? ఎంతోమంది ప్రధానమంత్రులు రైల్వే యాక్సిడెంట్లు జరిగితే రిజైన్ చేసినారు. ముఖ్యమంత్రులు సంజీవ్ రెడ్డి గారు అయితే నాకు తెలిసి అప్పుడు ఏదో జరిగితే రిజైన్ చేసినారు. ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రులు ఆదర్శంగా ఉండాల్సిన ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రులు కానీ మనకు దౌర్భాగ్యం. ఇక్కడ ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు, సొంత బాబాయ్ని చంపిన వాళ్ళను శిక్షించలేని పరిస్థితిలో ఒక ముఖ్యమంత్రి ఉంటే కనీసం నువ్వు శిక్షించకపోయినా సిబిఐ వచ్చినప్పుడు ఎన్క్వైరీ చేసి సహకరించనన్నా సహకరించాలి పోలీస్ వ్యవస్థ. సిబిఐ పైన కూడా కేసులు పెట్టే దౌర్భాగ్య స్థితి మన ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. కేసు అందుకే వేరే కోర్టు, కర్ణాటకకో తెలంగాణకో మార్చే పరిస్థితి ఉన్నట్లుంది. సుప్రీంకోర్టు దగ్గరలో జడ్జిమెంట్ ఇస్తుంది అనుకుంటా. అప్పుడన్నా సిగ్గుచేటు తలుంచుకొని రాజీనామా చేయాలని కోరుకుంటున్నా. వాళ్ళకి ఏమైపోయిందంటే వైసీపీ నాయకులు వాళ్ళందరికీ సిగ్గు శరం ఏం లేదండి. ఎవరు కోర్టు ఏమన్నా చెప్పని, ప్రజలు ఏమన్నా అనుకోని, ఎవరేమన్నా తిట్టని, వాళ్ళు చేసుకునే పని వాళ్ళు చేసుకోబోతున్నారు.
ఇప్పుడు ఒకరికి భయపడే ప్రజలకు భయపడే వ్యక్తి అయితే ఇవన్నీ తలో దించుతాం మనం తప్పు చేయాల్సి. వీళ్ళకి అవన్నీ ఏంది, అన్నీ వదిలేసినారు, సిగ్గు లజ్జ వదిలేసి ఎవరేమని అనుకొని మనం ఇదే విధంగా ప్రవర్తించాలనే అభిప్రాయానికి వచ్చేసినారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే పెద్దలు అందరూ కూడా, వైసీపీలో ఉండే నాయకులు కానీ అందరూ మంత్రులు కాని నుంచి, అంతే కదా మనం అర్థం చేసుకోవాల్సింది. ఖచ్చితంగా అండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఉండే ఓట్ బ్యాంకు ఆయనకు ఉంది, ఫాలోయింగ్ యంగ్స్టర్స్లో కానీ కులాలకు అతీతంగా ఆయనకు ఉంది. ఇంకా చంద్రబాబు గారు కాబోయే ముఖ్యమంత్రి, ఆయనకు ఉండే పార్టీ బలంగా ఉంది సంస్థాగతంగా. ఖచ్చితంగా వాళ్ళిద్దరు కలయిక ప్రజలు పాజిటివ్గా తీసుకున్నారు. ఏదో కలవరు వీళ్ళు, ఎవరో ఢిల్లీ పెద్దలు కలవనీకనే చేస్తారని భ్రమలో ఉన్నారు వైసీపీ నాయకులంతా కూడా. కలిసేటప్పటికీ దిమ్మ తిరిగింది, పిచ్చి ఎక్కింది, పిచ్చి తారాస్థాయికి చేరింది. స్నేహం ఏం, మంచి ప్రభుత్వం వస్తుంది, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతారు, ప్రజలు సంతోషంగా సుఖ సంతాలతో ఉంటారు. థ్యాంక్ యూ, అంతే కదండి. ఈరోజు రాష్ట్ర ప్రజలకంతా తెలుసు రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉందో, వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఎన్ని మలుపులు తిరుగుతూ ఉందో. మీరంతా కూడా గమనించాలా, ఎలక్షన్ ముందు ఆయన జగన్మోహన్ రెడ్డి అపోజిషన్ లీడర్గా ఉండేటప్పుడు ఇదేదో చంద్రబాబు గారి అంతా ఏదో చేపించినట్లు సాక్షి పేపర్లో కానీ ఏ విధంగా కూతలు రాసినారో, పనికిరాని మాటలు మాట్లాడినారో మీకు అంతా తెలుసు. ఆ రోజు పోస్ట్ మార్టం చేయకన్నా వివేకానంద రెడ్డి చనిపోయినప్పుడు డ్రెస్ చేంజ్ చేసి సునీత రాకముందే అది హార్ట్ అటాక్ అని చెప్పి విజయసాయిరెడ్డి గారు టీవీలో అంటారు ప్రకటించినారు. అదంతా కూడా లైవ్ వచ్చింది సాక్షి పేపర్లో, టీవీలో కానీ అన్నింటిలో కూడా. అంటే ఆ రోజు హత్య అని తెలిసి కూడా వాళ్ళు హార్ట్ అటాక్ అని చెప్పినారంటే ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలో రాష్ట్ర ప్రజలంతా కూడా మీరు గమనించాలి. తర్వాత అప్పుడు ఎలక్షన్ ముందు కాబట్టి చంద్రబాబు గారు నెపము మోపి సింపతి గెయిన్ చేసుకొని ముఖ్యమంత్రికి అయ్యేదానికి ఓట్లు వస్తాయనే ఉద్దేశంతో కంప్లీట్గా రాష్ట్ర ప్రజలను మోసపూరితమైన ఆరోపణలు చేసి మా అధ్యక్షుని గారిపైన లాభం పొందినారు వాస్తవంగా కూడా. ఈరోజు పరిస్థితి ఏమంటే సునీత గారు ఎప్పుడైతే కేసు పెట్టినారో అప్పటి నుంచి వీళ్లకు ముఖ్యమంత్రి గారికి కానీ మిగతా వారికి కానీ ఒక భయాందోళనలో ఉన్నారు అంతా కూడా. పులివెందుల ప్రజలకు కానీ కడప జిల్లా ప్రజలకు కానీ అందరికీ తెలుసు ఇది ఎవరి పాత్ర ఉంది దీంట్లో. అక్కడ వైఎస్ కుటుంబంలో ఫ్యామిలీలో మెయిన్ ఫ్యామిలీ రాజారెడ్డి కుటుంబము, రాజశేఖర రెడ్డి బతికినంత వరకు ఏ పదవి కానీ భాస్కర్ రెడ్డి కుటుంబానికి కానీ అవినాష్ రెడ్డి కుటుంబానికి కానీ ఇలా రాజశేఖర రెడ్డి బతికినంత వరకు పదవి సర్పంచ్ పదవి కాడి నుంచి ఎంపీ పదవి కానీ ఎమ్మెల్యే పదవి కానీ ఏ పదవి వచ్చినా కూడా మెయిన్ రాజశేఖర రెడ్డి కుటుంబం ఏదైతే ఉందో వాళ్ళే అన్ని పదవులు అనుభవించినారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఎవరైతే భారతి గారు ఉన్నారో ముఖ్యమంత్రి గారి భార్య అవినాష్ రెడ్డి, వాళ్ళ తండ్రి భాస్కర్ రెడ్డి, భారతి వాళ్ళ మదరు బ్రదర్ అండ్ సిస్టరు కాబట్టి పదవులన్నీ కూడా మెయిన్ ఫ్యామిలీ నుంచి డీవియేట్ అయ్యి అక్కడికి పోవటం జరిగింది. వివేకానంద రెడ్డి రాజశేఖర రెడ్డికి చాలా ప్రియమైన బ్రదర్ ఆయన. అతన్ని ఎంత బాగా చూసుకునేవాడు అంటే అసెంబ్లీలో నాకు బాగా గుర్తుంది. అప్పుడు తెలుగుదేశం పార్టీ వారు ఏదో అలిగేషన్ చేస్తే అవును మా తమ్ముడు నాకంటే ఎక్కువ ఓట్లు పడతాయి, నాకంటే ఎక్కువ పాపులర్ రా వివేకానంద రెడ్డి అని చెప్పినాడు రాజశేఖర రెడ్డి అసెంబ్లీలో ఆన్ ద ఫ్లోర్. కాబట్టి ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు వివేకానంద రెడ్డిని పెట్టి ఈ భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి గారు ఓడించటం జరిగింది ఎమ్మెల్సీగా. అప్పుడు రాజకీయంగా స్టార్ట్ అయింది డిఫరెన్సెస్. వీళ్ళకు పులివెందులు అందరికీ తెలుసు వివేకానంద రెడ్డి భాస్కర్ రెడ్డి గారి ఇంటికి పోయి మీ వల్ల నేను ఓడిపోయినాను మీ కథ తేలస్తా అని చెప్పినాడు అని పులివెందు ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటారు అక్కడ కడప జిల్లాలో కానీ పులివెందు తాలూకాలో కానీ. తర్వాత ఫైనాన్షియల్ డీలింగ్స్ ఏదో డిఫరెన్సెస్ ఉన్నాయి అని కూడా పులివెందు ప్రజలు అనుకుంటారు.
తర్వాత ముఖ్యమంత్రి గారు ఏమైపోయిందంటే టోటల్గా భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి చెప్పినట్లు ఎప్పుడైతే వినేది మొదలు పెట్టాడో మెయిన్ ఫ్యామిలీ ఏదైతే ఉందో రాజశేఖర రెడ్డి కుటుంబము టోటల్గా దూరం కావటం జరిగింది. ఇంక్లూడింగ్ విజయమ్మ గారు కానీ షర్మిలా గారు కానీ వివేకాన రెడ్డి కూతురు సునీత గారు కానీ అంతా డివైడ్ కావటం జరిగింది పొలిటికల్గా. వీళ్ళంతా ఒకటైనారు ఇప్పుడు. ఈరోజు షర్మిలా గారు కూడా మాట్లాడటం జరిగింది, ఈరోజు న్యాయం చేయాలా, ఏ విధంగా అన్యాయం జరిగింది ఈ కుటుంబానికని సొంత చెల్లెలే ముఖ్యమంత్రి ప్రభుత్వంపై మాట్లాడటం జరుగుతూ ఉంది. సిబిఐ ఎన్క్వైరీ కావాలని చెప్పిన పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విత్డ్రా చేసుకోవటం జరిగింది. ఈరోజు సునీత గారు సుప్రీంకోర్టుకు వేసి హైకోర్టుకు వేసి దౌర్భాగ్యం సొంత చెల్లెలు తండ్రిని చంపి న్యాయం చేయలేని ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవసరమా? ప్రజలు ఆలోచించుకోవాలి. అందరూ సొంత చెల్లెలే, ఎవరో కాదు. మీ నాయనకు చాలా ప్రియమైన బ్రదర్ ఆయన, అతన్ని చంపి క్రూరంగా, అది పులివెందుల్లో సొంత ఇంట్లో, దీనికన్నా దౌర్భాగ్యం ఏమైనా ఉందా చెప్పండి? ఇంకే విధంగా ముఖ్యమంత్రి మిగతా కుటుంబాలను ప్రజలను కాపాడుతాడో మనం అర్థం చేసుకోవాలా. తల్లి వ్యతిరేకంగా మాట్లాడుతోంది, షర్మిలా గారు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, సునీత గారు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు గవర్నమెంట్కు ముఖ్యమంత్రి గారికి. ఈరోజు ఏ దౌర్భాగ్య స్థితి రాష్ట్రం వచ్చిందంటే కేసు వేరే రాష్ట్రానికి బదిలీ చేయండి, ఇక్కడైతే న్యాయం జరగదని సొంత చెల్లి సుప్రీంకోర్టులో వేయటం అంటే ఇంకా దానికంటే దౌర్భాగ్య స్థితి లేదు. ముఖ్యమంత్రి గారు ఆలోచించుకోవాలి, మనకు అవసరమా ముఖ్యమంత్రి పదవి? సొంత చెల్లి తల్లి సునీత గారు ఇంకో చెల్లిని కూడా మనం సాటిస్ఫై చేయలేనప్పుడు మనకు ఆ ముఖ్యమంత్రి పదవి అవసరమా? హ్యాపీగా రిజైన్ చేసి ప్రజలకు క్షమాపణ చెప్పి నేను మా కుటుంబంలోనే న్యాయం చేయలేకపోయినా ఇంకా మేమేం చేయగలుగుతాం మీకు అని చెప్పి రాజీనామా చేస్తే ఆయన గౌరవం మర్యాద ఉంటుంది ముఖ్యమంత్రి గారికి. లేని పక్షంలో చరిత్రలో ఎప్పుడు మిగిలిపోతాడు. సొంత కుటుంబానికే న్యాయం చేయలేని వ్యక్తి ఈయన రాష్ట్ర ప్రజలకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏమి న్యాయం చేస్తాడో మీరు ఆలోచించుకోండి. కాబట్టి మనమంతా కూడా ఆలోచించాలా. 2019లో ఎంత తప్పు చేశాము, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు అందరికీ అరాజకమవుతుంది రాష్ట్రం అని చెప్పి ఎవరు వినలా, ఒకసారి అవకాశం ఇవ్వాలని ఇచ్చినాం. ఇంకైనా ప్రజలు ఆలోచించుకోండి, మనకు చెల్లెళ్ళు ఉన్నారు, తల్లులు ఉన్నారు, తోబుట్టువులు ఉన్నారు మన ఇళ్లలో కూడా. రేపు మన పరిస్థితి కూడా అదే, మనకేం న్యాయం జరగదు, ప్రజలకే న్యాయం జరిగే పరిస్థితి లేదు. కుటుంబానికే న్యాయం జరిగినప్పుడు, సొంత చెల్లి తల్లి వీళ్ళకే న్యాయం జరిగినప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు ఏం న్యాయం చేస్తారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకని మీరంతా కూడా గమనించాలని కోరుకుంటూ, ఇంకన్నా రాజీనామా చేసి క్షమాపణ చెప్పి ప్రజలకు నేను న్యాయం చేయలేకపోయినా కాబట్టి పొరపాటు అయింది అని చెప్పి రాజీనామా చేస్తే ముఖ్యమంత్రి గారు ప్రజలన్నా ఇప్పుడన్నా క్షమిస్తారేమో మనం ఆలోచించుకోవాలని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. పెద్దలంటే ఎవరని పేర్లు కూడా ఆమెకు తెలుసు, షర్మిలా గారికి తెలియకనేమి లేదు. పెద్దలంటే అంతా కుటుంబమే, ఆ కుటుంబమే, రెండు కుటుంబాలు ఇక్కడ. ఎవరు వివేకానంద రెడ్డి చంపినారో ప్రజలకు తెలుసు, రాష్ట్ర ప్రజలు షర్మిలాకి తెలుసు, జగన్కు తెలుసు, అందరికీ తెలుసు. కానీ ఎంత దౌర్భాగ్యం అంటే కోర్టుకు పోయి న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. ఒక్క దినమన్నా మా బాబాయిని చంపిన వ్యక్తులు ఎవరు పోలీస్ డిపార్ట్మెంట్ పిలిచి రివ్యూ అన్నా చేశారా? సిబిఐ వాళ్ళు వస్తే రాళ్ళపైన తప్పుడు కేసులు పెట్టే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం. ఎక్కడన్నా చంపిన వాళ్ళ తరఫున సిబిఐ ఎన్క్వైరీ చేస్తా అంటే సహకరించాలి పోలీస్ వ్యవస్థ. ఇంటర్న్ వాళ్ళ డిఎస్పీ గారిపైనో ఎవరిపైన సిబిఐ డిఎస్పీ పైన కేసులు పెట్టే దుస్థితికి మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. కాబట్టి ముఖ్యమంత్రి గారు సిగ్గుచేటు, ఇంకన్నా ఆయన ఏ విధంగా ప్రజలకు జవాబు చెప్తారో మనకు అర్థం కాదు. ఇప్పుడు ఆడేమైందంటే చెప్పాను కదా మీకు, రెండు వైఎస్ కుటుంబాలు అయిపోయినాయి. భార్య బంధువులు భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి గారు, ఆయన టోటల్గా అసలు వైఎస్ కుటుంబాన్ని ఈ లెక్కన పక్కన పెట్టి న్యాయం చేయలేని పరిస్థితి ఉన్నట్లుంది. అదే డౌటు షర్మిలా గారు కానీ సునీత గారు కానీ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. కాబట్టి ఇదేమి కాబట్టి ఇంక అర్థం చేసుకోవాలి ప్రజలంతా కూడా.
అదే చెప్పాను కదా, దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రానికి. ముఖ్యమంత్రికి అవమానంగా లేదా? ఎంతోమంది ప్రధానమంత్రులు రైల్వే యాక్సిడెంట్లు జరిగితే రిజైన్ చేసినారు. ముఖ్యమంత్రులు సంజీవ్ రెడ్డి గారు అయితే నాకు తెలిసి అప్పుడు ఏదో జరిగితే రిజైన్ చేసినారు. ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రులు, ఆదర్శంగా ఉండాల్సిన ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రులు కానీ, మనకు దౌర్భాగ్యం. ఇక్కడ ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు, సొంత బాబాయ్ని చంపిన వాళ్ళను శిక్షించలేని పరిస్థితిలో ఒక ముఖ్యమంత్రి ఉంటే కనీసం నువ్వు శిక్షించకపోయినా సిబిఐ వచ్చినప్పుడు ఎంక్వైరీ చేసి సహకరించనన్నా సహకరించాల పోలీస్ వ్యవస్థ. సిబిఐ పైన కూడా కేసులు పెట్టే దౌర్భాగ్య స్థితి మన ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. కేసు అందుకే వేరే కోర్టు కర్ణాటకకో తెలంగాణకో మార్చే పరిస్థితి ఉన్నట్లుంది. సుప్రీంకోర్టు దగ్గరలో జడ్జిమెంట్ ఇస్తుంది అనుకుంటా. అప్పుడన్నా సిగ్గుచేటు తలొంచుకొని రాజీనామా చేయాలని కోరుకుంటున్నా. వాళ్ళకి ఏమైపోయిందంటే వైసీపీ నాయకులు వాళ్ళందరికీ సిగ్గు శరం ఏం లేదండి. ఎవరు కోర్టు ఏమన్నా చెప్పని, ప్రజలు ఏమన్నా అనుకోని, ఎవరేమన్నా తిట్టని, వాళ్ళు చేసుకునే పని వాళ్ళు చేసుకోబోతున్నారు. ఇప్పుడు ఒకరికి భయపడే, ప్రజలకు భయపడే వ్యక్తి అయితే ఇవన్నీ తలో దించుతాం మనం, తప్పు చేయాల్సి. వీళ్ళకి అవన్నీ ఏం, అన్నీ వదిలేసినారు. సిగ్గు లజ్జ వదిలేసి ఎవరేమన్నా అనుకొని మనం ఇదే విధంగా ప్రవర్తించాలనే అభిప్రాయానికి వచ్చేసినారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే పెద్దలు అందరూ కూడా, వైసీపీలో ఉండే నాయకులు కానీ అందరూ మంత్రులు కాని నుంచి, అంతే కదా మనం అర్థం చేసుకోవాల్సింది. ఖచ్చితంగా అండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఉండే ఓట్ బ్యాంకు ఆయనకుంది, ఫాలోయింగ్ యంగ్స్టర్స్లో కానీ కులాలకు అతీతంగా ఆయనకుంది. ఇంకా చంద్రబాబు గారు కాబోయే ముఖ్యమంత్రి, ఆయనకుండే పార్టీ బలంగా ఉంది సంస్థాగతంగా. ఖచ్చితంగా వాళ్ళిద్దరు కలయిక ప్రజలు పాజిటివ్గా తీసుకున్నారు. ఏదో కలవరు వీళ్ళు, ఎవరో ఢిల్లీ పెద్దలు కలవనీకనే చేస్తారని భ్రమలో ఉన్నారు వైసీపీ నాయకులంతా కూడా. కలిసేటప్పటికీ దిమ్మ తిరిగింది, పిచ్చి ఎక్కింది, పిచ్చి తారాస్థాయికి చేరింది. స్నేహం ఏం, మంచి ప్రభుత్వం వస్తుంది, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతారు, ప్రజలు సంతోషంగా సుఖ సంతాలతో ఉంటారు. ఈరోజు రాష్ట్ర ప్రజలకంతా తెలుసు రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉందో. వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఎన్ని మలుపులు తిరుగుతూ ఉందో మీరంతా కూడా గమనించాలా. ఎలక్షన్ ముందు ఆయన జగన్మోహన్ రెడ్డి అపోజిషన్ లీడర్గా ఉండేటప్పుడు ఇదేదో చంద్రబాబు గారి అంతా ఏదో చేపించినట్లు సాక్షి పేపర్లో కానీ ఏ విధంగా కూతలు రాసినారో, పనికిరాని మాటలు మాట్లాడినారో మీకు అంతా తెలుసు. ఆ రోజు పోస్ట్ మార్టం చేయకన్నా వివేకానంద రెడ్డి చనిపోయినప్పుడు డ్రెస్సు చేంజ్ చేసి సునీత రాకముందే అది హార్ట్ అటాక్ అని చెప్పి విజయసాయిరెడ్డి గారు టీవీలో అంటారు ప్రకటించినారు. అదంతా కూడా లైవ్ వచ్చింది సాక్షి పేపర్లో, టీవీలో కానీ అన్నిట్లో కూడా. అంటే ఆ రోజు హత్య అని తెలిసి కూడా వాళ్ళు హార్ట్ అటాక్ అని చెప్పినారంటే ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలో రాష్ట్ర ప్రజలంతా కూడా మీరు గమనించాలి. తర్వాత అప్పుడు ఎలక్షన్ ముందు కాబట్టి చంద్రబాబు గారి నెపము మోపి సింపతి గెయిన్ చేసుకొని ముఖ్యమంత్రికి అయ్యేదానికి ఓట్లు వస్తాయనే ఉద్దేశంతో కంప్లీట్గా రాష్ట్ర ప్రజలను మోసపూరితమైన ఆరోపణలు చేసి మా అధ్యక్షుని గారిపైన లాభం పొందినారు వాస్తవంగా కూడా. ఈరోజు పరిస్థితి ఏమంటే సునీత గారు ఎప్పుడైతే కేసు పెట్టినారో అప్పటి నుంచి వీళ్లకు ముఖ్యమంత్రి గారికి కానీ మిగతా వారికి కానీ ఒక భయాందోళనలో ఉన్నారు అంతా కూడా. పులివెందుల ప్రజలకు కానీ కడప జిల్లా ప్రజలకు కానీ అందరికీ తెలుసు ఇది ఎవరి పాత్ర ఉంది దీంట్లో. అక్కడ వైఎస్ కుటుంబంలో ఫ్యామిలీలో మెయిన్ ఫ్యామిలీ రాజారెడ్డి కుటుంబము, రాజశేఖర రెడ్డి బతికినంతవరకు ఏ పదవి కానీ భాస్కర్ రెడ్డి కుటుంబానికి కానీ అవినాష్ రెడ్డి కుటుంబానికి కానీ ఇలా రాజశేఖర రెడ్డి బతికినంతవరకు పదవి సర్పంచ్ పదవి కాడి నుంచి ఎంపీ పదవి కానీ ఎమ్మెల్యే పదవి కానీ ఏ పదవి వచ్చినా కూడా మెయిన్ రాజశేఖర రెడ్డి కుటుంబం ఏదైతే ఉందో వాళ్ళే అన్ని పదవులు అనుభవించినారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఎవరైతే భారతి గారు ఉన్నారో ముఖ్యమంత్రి గారి భార్య అవినాష్ రెడ్డి, వాళ్ళ తండ్రి భాస్కర్ రెడ్డి
వారి వాళ్ళ మదరు బ్రదర్ అండ్ సిస్టరు కాబట్టి పదవులన్నీ కూడా మెయిన్ ఫ్యామిలీ నుంచి డీవియేట్ అయ్యి అక్కడికి పోవటం జరిగింది. వివేకానంద రెడ్డి రాజశేఖర రెడ్డికి చాలా ప్రియమైన బ్రదర్ ఆయన. అతన్ని ఎంత బాగా చూసుకునేవాడు అంటే అసెంబ్లీలో నాకు బాగా గుర్తుంది. అప్పుడు తెలుగుదేశం పార్టీ వారు ఏదో అలిగేషన్ చేస్తే అవును మా తమ్ముడు నాకంటే ఎక్కువ ఓట్లు పడతాయి, నాకంటే ఎక్కువ పాపులర్ రా వివేకానంద రెడ్డి అని చెప్పినాడు రాజశేఖర రెడ్డి అసెంబ్లీలో ఆన్ ద ఫ్లోర్. కాబట్టి ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు వివేకానంద రెడ్డిని పెట్టి ఈ భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి గారు ఓడించటం జరిగింది ఎమ్మెల్సీగా. అప్పుడు రాజకీయంగా స్టార్ట్ అయింది డిఫరెన్సెస్. వీళ్ళకు పులివెందులు అందరికీ తెలుసు, వివేకానంద రెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఇంటికి పోయి మీ వల్ల నేను ఓడిపినాను మీ కథ తేలస్తా అని చెప్పినాడు అని పులివెందు ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటారు అక్కడ కడప జిల్లాలో కానీ పులివెందు తాలూకాలో కానీ. తర్వాత ఫైనాన్షియల్ డీలింగ్స్ ఏదో డిఫరెన్సెస్ ఉన్నాయి అని కూడా పులివెందుల ప్రజలు అనుకుంటారు. తర్వాత ముఖ్యమంత్రి గారు ఏమైపోయిందంటే టోటల్గా భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి చెప్పినట్లు ఎప్పుడైతే వినేది మొదలు పెట్టాడో మెయిన్ ఫ్యామిలీ ఏదైతే ఉందో రాజశేఖర రెడ్డి కుటుంబము టోటల్గా దూరం కావటం జరిగింది. ఇంక్లూడింగ్ విజయమ్మ గారు కానీ షర్మిల గారు కానీ వివేకానంద రెడ్డి కూతురు సునీత గారు కానీ అంతా డివైడ్ కావటం జరిగింది పొలిటికల్గా. వీళ్ళంతా ఒకటైనారు. ఇప్పుడు ఈరోజు షర్మిల గారు కూడా మాట్లాడటం జరిగింది, ఈరోజు న్యాయం చేయాలా, ఏ విధంగా అన్యాయం జరిగింది ఈ కుటుంబానికని సొంత చెల్లెలే ముఖ్యమంత్రి ప్రభుత్వం పైన మాట్లాడటం జరుగుతూ ఉంది. సిబిఐ ఎన్క్వైరీ కావాలని చెప్పిన పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విత్డ్రా చేసుకోవటం జరిగింది. ఈరోజు సునీత గారు సుప్రీంకోర్టుకు వేసి హైకోర్టుకు వేసి దౌర్భాగ్యం సొంత చెల్లెళ్ళు తండ్రిని చంపి న్యాయం చేయలేని ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవసరమా? ప్రజలు ఆలోచించుకోవాలి. అందరూ సొంత చెల్లెలే ఎవరో కాదు, మీ నాయనకు చాలా ప్రియమైన బ్రదర్ ఆయన, అతన్ని చంపి క్రూరంగా అది పులివెందుల్లో సొంత ఇంట్లో, దీనికన్నా దౌర్భాగ్యం ఏమైనా ఉందా చెప్పండి? ఇంక ఏ విధంగా ముఖ్యమంత్రి మిగతా కుటుంబాలను ప్రజలను కాపాడుతాడో మనం అర్థం చేసుకోవాలా. తల్లి వ్యతిరేకంగా మాట్లాడుతోంది, షర్మిల గారు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, సునీత గారు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు గవర్నమెంట్కు ముఖ్యమంత్రి గారికి. ఈరోజు ఏ దౌర్భాగ్య స్థితి రాష్ట్రం వచ్చిందంటే కేసు వేరే రాష్ట్రానికి బదిలీ చేయండి, ఇక్కడైతే న్యాయం జరగదని సొంత చెల్లి సుప్రీంకోర్టులో వేయటం అంటే ఇంకా దానికంటే దౌర్భాగ్య స్థితి లేదు. ముఖ్యమంత్రి గారు ఆలోచించుకోవాలి, మనకు అవసరమా ముఖ్యమంత్రి పదవి? సొంత చెల్లి తల్లి సునీత గారు ఇంకో చెల్లిని కూడా మనం సాటిస్ఫై చేయలేనప్పుడు మనకు ఆ ముఖ్యమంత్రి పదవి అవసరమా? హ్యాపీగా రిజైన్ చేసి ప్రజలకు క్షమాపణ చెప్పి నేను మా కుటుంబంలోనే న్యాయం చేయలేకపోయినా ఇంకా మేమేం చేయగలుగుతాం మీకని చెప్పి రాజీనామా చేస్తే ఆయన గౌరవం మర్యాద ఉంటుంది ముఖ్యమంత్రి గారికి, లేని పక్షంలో చరిత్రలో ఎప్పుడు మిగిలిపోతాడు. సొంత కుటుంబానికే న్యాయం చేయలేని వ్యక్తి ఈయన రాష్ట్ర ప్రజలకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏమి న్యాయం చేస్తాడో మీరు ఆలోచించుకోండి. కాబట్టి మనమంతా కూడా ఆలోచించాలా, 2019లో ఎంత తప్పు చేశాము, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు అందరికీ అరాజకమవుతుంది రాష్ట్రం అని చెప్పి ఎవరు వినలా, ఒకసారి అవకాశం ఇవ్వాలని ఇచ్చినాం, ఇంకైనా ప్రజలు ఆలోచించుకోండి. మనకు చెల్లెళ్ళు ఉన్నారు, తల్లులు ఉన్నారు, తోబుట్టువులు ఉన్నారు మన ఇళ్లలో కూడా, రేపు మన పరిస్థితి కూడా అదే, మనకేం న్యాయం జరగదు, ప్రజలకే న్యాయం జరిగే పరిస్థితి లేదు. కుటుంబానికే న్యాయం జరిగినప్పుడు సొంత చెల్లి తల్లి వీళ్ళకే న్యాయం జరిగినప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు ఏం న్యాయం చేస్తారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకని మీరంతా కూడా గమనించాలని కోరుకుంటూ ఇంకన్నా రాజీనామా చేసి క్షమాపణ చెప్పి ప్రజలకు నేను న్యాయం చేయలేకపోయినా కాబట్టి పొరపాటు అయింది అని చెప్పి రాజీనామా చేస్తే ముఖ్యమంత్రి గారు ప్రజలన్నా ఇప్పుడన్నా క్షమిస్తారేమో మనం ఆలోచించుకోవాలని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అంతే. పెద్దలంటే ఎవరని పేర్లు కూడా ఆమెకు తెలుసు, షర్మిల గారికి తెలియకనేమి లేదు. పెద్దలంటే అంతా కుటుంబమే, ఆ కుటుంబమే, రెండు కుటుంబాలు ఇక్కడ. ఎవరు వివేకానంద రెడ్డి చంపినారో ప్రజలకు తెలుసు, రాష్ట్ర ప్రజ షర్మిలకు తెలుసు, జగన్కు తెలుసు, అందరికి తెలుసు. కానీ ఎంత దౌర్భాగ్యం అంటే కోర్టుకు పోయి న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. ఒక్క దినమన్నా మా బాబాయిని చంపిన వ్యక్తులు ఎవరు పోలీస్ డిపార్ట్మెంట్ పిలిచి రివ్యూ అన్నా చేశారా?
సిబిఐ వాళ్ళు వస్తే రాళ్ళపైన తప్పుడు కేసులు పెట్టే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం. ఎక్కడన్నా చంపిన వాళ్ళ తరపున సిబిఐ ఎంక్వైరీ చేస్తా అంటే సహకరించాలి పోలీస్ వ్యవస్థ. ఇంటర్న్ వాళ్ళ డిఎస్పీ గారిపైన ఎవరిపైన సిబిఐ డిఎస్పీ పైన కేసులు పెట్టే దుస్థితికి మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. కాబట్టి ముఖ్యమంత్రి గారు సిగ్గుచేటు, ఇంకన్నా ఆయన ఏ విధంగా ప్రజలకు జవాబు చెప్తారో మనకు అర్థం కాదు. ఇప్పుడు ఆడేమైందంటే చెప్పాను కదా మీకు, రెండు వైఎస్ కుటుంబాలు అయిపోయినాయి. భార్య బంధువులు భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి గారు, ఆయన టోటల్గా అసలు వైఎస్ కుటుంబాన్ని ఈ లెక్కన పక్కన పెట్టి న్యాయం చేయలేని పరిస్థితి ఉన్నట్లుంది. అదే డౌటు షర్మిలా గారు కానీ సునీత గారు కానీ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. కాబట్టి ఇదేమి కాబట్టి ఇంక అర్థం చేసుకోవాలి ప్రజలంతా కూడా. అది చెప్పాను కదా దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రాన్ని. ముఖ్యమంత్రికి అవమానంగా లేదా? ఎంతోమంది ప్రధానమంత్రులు రైల్వే యాక్సిడెంట్లు జరిగితే రిజైన్ చేసినారు. ముఖ్యమంత్రులు సంజీవ్ రెడ్డి గారు అయితే నాకు తెలిసి అప్పుడు ఏదో జరిగితే రిజైన్ చేసినారు. ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రులు ఆదర్శంగా ఉండాల్సిన ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రులు కానీ మనకు దౌర్భాగ్యం. ఇక్కడ ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు, సొంత బాబాయ్ని చంపిన వాళ్ళను శిక్షించలేని పరిస్థితిలో ఒక ముఖ్యమంత్రి ఉంటే కనీసం నువ్వు శిక్షించకపోయినా సిబిఐ వచ్చినప్పుడు ఎన్క్వైరీ చేసి సహకరించనన్నా సహకరించాలి పోలీస్ వ్యవస్థ. సిబిఐ పైన కూడా కేసులు పెట్టే దౌర్భాగ్య స్థితి మన ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. కేసు అందుకే వేరే కోర్టు కర్ణాటకకో తెలంగాణకో మార్చే పరిస్థితి ఉన్నట్లుంది. సుప్రీంకోర్టు దగ్గరలో జడ్జిమెంట్ ఇస్తుంది అనుకుంటా. అప్పుడన్నా సిగ్గుచేటు తలొంచుకొని రాజీనామా చేయాలని కోరుకుంటున్నా. వాళ్ళకి ఏమైపోయిందంటే వైసీపీ నాయకులు వాళ్ళందరికీ సిగ్గు శరం ఏం లేదండి. ఎవరు కోర్టు ఏమన్నా చెప్పని, ప్రజలు ఏమన్నా అనుకోని, ఎవరేమన్నా తిట్టని వాళ్ళు చేసుకునే పని వాళ్ళు చేసుకొని పోతున్నారు. ఇప్పుడు ఒకరికి భయపడే ప్రజలకు భయపడే వ్యక్తి అయితే ఇవన్నీ తలలో దించుతాం మనం తప్పు చేయాల్సే. వీళ్ళకి అవన్నీ ఏం లేదు, అన్నీ వదిలేసినారు. సిగ్గు లజ్జ వదిలేసి ఎవరేమన్నా అనుకొని మనం ఇదే విధంగా ప్రవర్తించాలనే అభిప్రాయానికి వచ్చేసినారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే పెద్దలు అందరూ కూడా, వైసీపీలో ఉండే నాయకులు కానీ అందరూ మంత్రులు కాని నుంచి అంతే కదా మనం అర్థం చేసుకోవాల్సింది. ఖచ్చితంగా అండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఉండే ఓట్ బ్యాంకు ఆయనకుంది, ఫాలోయింగ్ యంగ్స్టర్స్లో కానీ కులాలకు అతీతంగా ఆయనకుంది. ఇంకా చంద్రబాబు గారు కాబోయే ముఖ్యమంత్రి, ఆయనకుండే పార్టీ బలంగా ఉంది సంస్థాగతంగా. ఖచ్చితంగా వాళ్ళిద్దరు కలయిక ప్రజలు పాజిటివ్గా తీసుకున్నారు. ఏదో కలవరు వీళ్ళు, ఎవరో ఢిల్లీ పెద్దలు కలవనీకనే చేస్తారని భ్రమలో ఉన్నారు వైసీపీ నాయకులంతా కూడా. కలిసేటప్పటికీ దిమ్మ తిరిగింది, పిచ్చి ఎక్కింది, పిచ్చి తారాస్థాయికి చేరింది. స్నేహం ఏం, మంచి ప్రభుత్వం వస్తుంది, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతారు, ప్రజలు సంతోషంగా సుఖ సంతాలతో ఉంటారు. ఈరోజు రాష్ట్ర ప్రజలకంతా తెలుసు రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉందో, వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఎన్ని మలుపులు తిరుగుతూ ఉందో. మీరంతా కూడా గమనించాలా, ఎలక్షన్ ముందు ఆయన జగన్మోహన్ రెడ్డి అపోజిషన్ లీడర్గా ఉండేటప్పుడు ఇదేదో చంద్రబాబు గారి అంతా ఏదో చేపించినట్లు సాక్షి పేపర్లో కానీ ఏ విధంగా కూతలు రాసినారో, పనికిరాని మాటలు మాట్లాడినారో మీకు అంతా తెలుసు. ఆ రోజు పోస్ట్ మార్టం చేయకన్నా వివేకానంద రెడ్డి చనిపోయినప్పుడు డ్రెస్ చేంజ్ చేసి సునీత రాకముందే అది హార్ట్ అటాక్ అని చెప్పి విజయసాయిరెడ్డి గారు టీవీలో అంటారు ప్రకటించినారు. అదంతా కూడా లైవ్ వచ్చింది సాక్షి పేపర్లో, టీవీలో కానీ అన్నిట్లో కూడా. అంటే ఆ రోజు హత్యను తెలిసి కూడా వాళ్ళు హార్ట్ అటాక్ అని చెప్పినారంటే ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి రాష్ట్ర ప్రజలంతా కూడా మీరు గమనించాలి. తర్వాత అప్పుడు ఎలక్షన్ ముందు కాబట్టి చంద్రబాబు గారు నెపము మోపి సింపతి గెయిన్ చేసుకొని ముఖ్యమంత్రికి అయ్యేదానికి ఓట్లు వస్తాయనే ఉద్దేశంతో
కంప్లీట్గా రాష్ట్ర ప్రజలను మోసపూరితమైన ఆరోపణలు చేసి మా అధ్యక్షుని గారి పైన లాభం పొందినారు. వాస్తవంగా కూడా ఈరోజు పరిస్థితి ఏమంటే, సునీత గారు ఎప్పుడైతే కేసు పెట్టినారో అప్పటి నుంచి వీళ్లకు ముఖ్యమంత్రి గారికి కానీ మిగతా వారికి కానీ ఒక భయాందోళనలో ఉన్నారు. అంతా కూడా పులివెందుల ప్రజలకు కానీ కడప జిల్లా ప్రజలకు కానీ అందరికీ తెలుసు ఇది ఎవరి పాత్ర ఉంది దీంట్లో. అక్కడ వైఎస్ కుటుంబంలో ఫ్యామిలీలో మెయిన్ ఫ్యామిలీ రాజారెడ్డి కుటుంబము, రాజశేఖర రెడ్డి బతికినంత వరకు ఏ పదవి కానీ భాస్కర్ రెడ్డి కుటుంబానికి కానీ అవినాష్ రెడ్డి కుటుంబానికి కానీ ఇలా రాజశేఖర రెడ్డి బతికినంత వరకు పదవి సర్పంచ్ పదవి కాడి నుంచి ఎంపీ పదవి కానీ ఎమ్మెల్యే పదవి కానీ ఏ పదవి వచ్చినా కూడా మెయిన్ రాజశేఖర రెడ్డి కుటుంబం ఏదైతే ఉందో వాళ్ళే అన్ని పదవులు అనుభవించినారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఎవరైతే భారతి గారు ఉన్నారో, ముఖ్యమంత్రి గారి భార్య అవినాష్ రెడ్డి, వాళ్ళ తండ్రి భాస్కర్ రెడ్డి, భారతి వాళ్ళ మదరు బ్రదర్ అండ్ సిస్టరు కాబట్టి పదవులన్నీ కూడా మెయిన్ ఫ్యామిలీ నుంచి డీవియేట్ అయ్యి అక్కడికి పోవటం జరిగింది. వివేకానంద రెడ్డి రాజశేఖర రెడ్డికి చాలా ప్రియమైన బ్రదర్. ఆయన అతన్ని ఎంత బాగా చూసుకునేవాడు అంటే అసెంబ్లీలో నాకు బాగా గుర్తుంది. అప్పుడు తెలుగుదేశం పార్టీ వారు ఏదో అలిగేషన్ చేస్తే, అవును మా తమ్ముడు నాకంటే ఎక్కువ ఓట్లు పడతాయి, నాకంటే ఎక్కువ పాపులర్ వివేకానంద రెడ్డి అని చెప్పినాడు రాజశేఖర రెడ్డి అసెంబ్లీలో ఆన్ ద ఫ్లోర్. కాబట్టి ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు వివేకానంద రెడ్డిని పెట్టి ఈ భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి గారు ఓడించటం జరిగింది ఎమ్మెల్సీగా. అప్పుడు రాజకీయంగా స్టార్ట్ అయింది డిఫరెన్సెస్. వీళ్ళకు పులివెందులు అందరికీ తెలుసు, వివేకానంద రెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఇంటికి పోయి మీ వల్ల నేను ఓడిపోయినాను, మీ కథ తేలస్తా అని చెప్పినాడు అని పులివెంద ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటారు. అక్కడ కడప జిల్లాలో కానీ పులివెందుల తాలూకాలో కానీ తర్వాత ఫైనాన్షియల్ డీలింగ్స్ ఏదో డిఫరెన్సెస్ ఉన్నాయి అని కూడా పులివెందుల ప్రజలు అనుకుంటారు. తర్వాత ముఖ్యమంత్రి గారు ఏమైపోయిందంటే టోటల్గా భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి చెప్పినట్లు ఎప్పుడైతే వినేది మొదలు పెట్టాడో మెయిన్ ఫ్యామిలీ ఏదైతే ఉందో రాజశేఖర రెడ్డి కుటుంబము టోటల్గా దూరం కావటం జరిగింది. ఇంక్లూడింగ్ విజయమ్మ గారు కానీ, షర్మిలా గారు కానీ, వివేకానంద రెడ్డి కూతురు సునీత గారు కానీ అంతా డివైడ్ కావటం జరిగింది పొలిటికల్గా. వీళ్ళంతా ఒకటైనారు. ఇప్పుడు ఈరోజు షర్మిలా గారు కూడా మాట్లాడటం జరిగింది, ఈరోజు న్యాయం చేయాలా, ఏ విధంగా అన్యాయం జరిగింది ఈ కుటుంబానికని సొంత చెల్లిలే ముఖ్యమంత్రి ప్రభుత్వం పైన మాట్లాడటం జరుగుతూ ఉంది. సిబిఐ ఎన్క్వైరీ కావాలని చెప్పిన పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పితృరా చేసుకోవటం జరిగింది. ఈరోజు సునీత గారు సుప్రీంకోర్టుకు వేసి, హైకోర్టుకు వేసి, దౌర్భాగ్యం సొంత చెల్లెళ్ళు తండ్రిని చంపి న్యాయం చేయలేని ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవసరమా? ప్రజలు ఆలోచించుకోవాలి. అందరూ సొంత చెల్లెలే, ఎవరో కాదు, మీ నాయనకు చాలా ప్రియమైన బ్రదర్ ఆయన. అతన్ని చంపి క్రూరంగా, అది పులివెందుల్లో సొంత ఇంట్లో, దీనికన్నా దౌర్భాగ్యం ఏమైనా ఉందా చెప్పండి? ఇంక ఏ విధంగా ముఖ్యమంత్రి మిగతా కుటుంబాలను, ప్రజలను కాపాడుతాడో మనం అర్థం చేసుకోవాలా? తల్లి వ్యతిరేకంగా మాట్లాడుతోంది, షర్మిలా గారు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, సునీత గారు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు గవర్నమెంట్కు, ముఖ్యమంత్రి గారికి. ఈరోజు ఏ దౌర్భాగ్య స్థితి రాష్ట్రం వచ్చిందంటే కేసు వేరే రాష్ట్రానికి బదిలీ చేయండి, ఇక్కడైతే న్యాయం జరగదని సొంత చెల్లి సుప్రీంకోర్టులో వేయటం అంటే ఇంకా దానికంటే దౌర్భాగ్య స్థితి లేదు. ముఖ్యమంత్రి గారు ఆలోచించుకోవాలి, మనకు అవసరమా ముఖ్యమంత్రి పదవి? సొంత చెల్లి తల్లి సునీత గారు ఇంకో చెల్లిని కూడా మనం సాటిస్ఫై చేయలేనప్పుడు మనకు ఆ ముఖ్యమంత్రి పదవి అవసరమా? హ్యాపీగా రిజైన్ చేసి ప్రజలకు క్షమాపణ చెప్పి నేను మా కుటుంబంలోనే న్యాయం చేయలేకపోయినా ఇంకా మేమేం చేయగలుగుతాం మీకు అని చెప్పి రాజీనామా చేస్తే ఆయన గౌరవం మర్యాద ఉంటుంది ముఖ్యమంత్రి గారికి. లేని పక్షంలో చరిత్రలో ఎప్పుడు మిగిలిపోతాడు. సొంత కుటుంబానికే న్యాయం చేయలేని వ్యక్తి ఈయన రాష్ట్ర ప్రజలకు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏమి న్యాయం చేస్తాడో మీరు ఆలోచించుకోండి. కాబట్టి మనమంతా కూడా ఆలోచించాలా, 2019లో ఎంత తప్పు చేశాము, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు అందరికీ అరాజకమవుతుంది రాష్ట్రం అని చెప్పి ఎవరు వినలా, ఒకసారి అవకాశం ఇవ్వాలని ఇచ్చినాం. ఇంకైనా ప్రజలు ఆలోచించుకోండి, మనకు చెల్లెళ్ళు ఉన్నారు, తల్లులు ఉన్నారు, తోబుట్టువులు ఉన్నారు మన ఇళ్లలో కూడా. రేపు మన పరిస్థితి కూడా అదే, మనకేం న్యాయం జరగదు,
ప్రజలకే న్యాయం జరిగే పరిస్థితి లేదు. కుటుంబానికే న్యాయం జరిగినప్పుడు, సొంత చెల్లి తల్లి వీళ్ళకే న్యాయం జరిగినప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు ఏమి న్యాయం చేస్తారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకని మీరంతా కూడా గమనించాలని కోరుకుంటూ, ఇంకన్నా రాజీనామా చేసి క్షమాపణ చెప్పి ప్రజలకు, నేను న్యాయం చేయలేకపోయినా కాబట్టి పొరపాటు అయింది అని చెప్పి రాజీనామా చేస్తే ముఖ్యమంత్రి గారు ప్రజలన్నా ఇప్పుడన్నా క్షమిస్తారేమో మనం ఆలోచించుకోవాలని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అంతే. పెద్దలంటే ఎవరని పేర్లు కూడా ఆమెకు తెలుసు, షర్మిల గారికి తెలియకనేమి లేదు. పెద్దలంటే అంత కుటుంబమే, ఆ కుటుంబమే, రెండు కుటుంబాలు ఇక్కడ. ఎవరు వివేకానంద రెడ్డి చంపినారో ప్రజలకు తెలుసు, రాష్ట్ర ప్రజ షర్మిలకు తెలుసు, జగన్కు తెలుసు, అందరికి తెలుసు. కానీ ఎంత దౌర్భాగ్యం అంటే కోర్టుకు పోయి న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. ఒక్క దినమన్నా మా బాబాయిని చంపిన వ్యక్తులు ఎవరు పోలీస్ డిపార్ట్మెంట్ పిలిచి రివ్యూ అన్నా చేశారా? సిబిఐ వాళ్ళు వస్తే రాళ్ళపైన తప్పుడు కేసులు పెట్టే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం. ఎక్కడన్నా చంపిన వాళ్ళ తరపున సిబిఐ ఎంక్వైరీ చేస్తా అంటే సహకరించాలి పోలీస్ వ్యవస్థ. ఇంటర్న్ వాళ్ళ డిఎస్పి గారిపైనో ఎవరిపైన సిబిఐ డిఎస్పీ పైన కేసులు పెట్టే దుస్థితికి మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. కాబట్టి ముఖ్యమంత్రి గారు సిగ్గుచేటు, ఇంకన్నా ఆయన ఏ విధంగా ప్రజలకు జవాబు చెప్తారో మనకు అర్థం కాదు. ఇప్పుడు ఆడేమైందంటే చెప్పాను కదా మీకు, రెండు వైఎస్ కుటుంబాలు అయిపోయినాయి. భార్య బంధువులు భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి గారు, ఆయన టోటల్గా అసలు వైఎస్ కుటుంబాన్ని ఈ లెక్కన పక్కన పెట్టి న్యాయం చేయలేని పరిస్థితి ఉన్నట్లుంది. అదే డౌటు షర్మిల గారు కానీ సునీత గారు కానీ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. కాబట్టి ఇదేమి కాబట్టి ఇంక అర్థం చేసుకోవాలి ప్రజలంతా కూడా. అది చెప్పాను కదా, దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రాన్ని. ముఖ్యమంత్రికి అవమానంగా లేదా? ఎంతోమంది ప్రధానమంత్రులు రైల్వే యాక్సిడెంట్లు జరిగితే రిజైన్ చేసినారు. ముఖ్యమంత్రులు సంజీవ్ రెడ్డి గారు అయితే నాకు తెలిసి అప్పుడు ఏదో జరిగితే రిజైన్ చేసినారు. ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రులు ఆదర్శంగా ఉండాల్సిన ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రులు కానీ మనకు దౌర్భాగ్యం. ఇక్కడ ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు, సొంత బాబాయిని చంపిన వాళ్ళను శిక్షించలేని పరిస్థితిలో ఒక ముఖ్యమంత్రి ఉంటే కనీసం నువ్వు శిక్షించకపోయినా సిబిఐ వచ్చినప్పుడు ఎన్క్వైరీ చేసి సహకరించనన్నా సహకరించాలి పోలీస్ వ్యవస్థ. సిబిఐ పైన కూడా కేసులు పెట్టే దౌర్భాగ్య స్థితి మన ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. కేసు అందుకే వేరే కోర్టు కర్ణాటకకో తెలంగాణకో మార్చే పరిస్థితి ఉన్నట్లుంది. సుప్రీంకోర్టు దగ్గరలో జడ్జిమెంట్ ఇస్తుంది అనుకుంటా. అప్పుడన్నా సిగ్గుచేటు తలొంచుకొని రాజీనామా చేయాలని కోరుకుంటున్నా. వాళ్ళకి ఏమైపోయిందంటే వైసీపీ నాయకులు వాళ్ళందరికీ సిగ్గు శరం ఏం లేదండి. ఎవరు కోర్టు ఏమన్నా చెప్పని, ప్రజలు ఏమన్నా అనుకోని, ఎవరేమన్నా తిట్టని, వాళ్ళు చేసుకునే పని వాళ్ళు చేసుకొని పోతున్నారు. ఇప్పుడు ఒకరికి భయపడే ప్రజలకు భయపడే వ్యక్తి అయితే ఇవన్నీ తలలో దించుతాం మనం, తప్పు చేయాల్సే. వీళ్ళకి అవన్నీ ఏం లేదు, అన్నీ వదిలేసినారు. సిగ్గు లజ్జ వదిలేసి ఎవరేమన్నా అనుకొని మనం ఇదే విధంగా ప్రవర్తించాలనే అభిప్రాయానికి వచ్చేసినారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే పెద్దలు అందరూ కూడా, వైసీపీలో ఉండే నాయకులు కానీ అందరూ మంత్రులు కాని నుంచి, అంతే కదా మనం అర్థం చేసుకోవాల్సింది. ఖచ్చితంగా అండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఉండే ఓట్ బ్యాంకు ఆయనకుంది, ఫాలోయింగ్ యంగ్స్టర్స్లో కానీ కులాలకు అతీతంగా ఆయనకుంది. ఇంకా చంద్రబాబు గారు కాబోయే ముఖ్యమంత్రి, ఆయనకుండే పార్టీ బలంగా ఉంది సంస్థాగతంగా. ఖచ్చితంగా వాళ్ళిద్దరు కలయిక ప్రజలు పాజిటివ్గా తీసుకున్నారు. ఏదో కలవరు వీళ్ళు, ఎవరో ఢిల్లీ పెద్దలు కలవనీకనే చేస్తారని భ్రమలో ఉన్నారు వైసీపీ నాయకులంతా కూడా. కలిసేటప్పటికీ దిమ్మ తిరిగింది, పిచ్చెక్కింది, పిచ్చి తారాస్థాయికి చేరింది. స్నేహం ఏం, మంచి ప్రభుత్వం వస్తుంది, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతారు, ప్రజలు సంతోషంగా సుఖ సంతాలతో ఉంటారు.
ఈరోజు రాష్ట్ర ప్రజలకంతా తెలుసు రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉందో, వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఎన్ని మలుపులు తిరుగుతూ ఉందో మీరంతా కూడా గమనించాలా. ఎలక్షన్ ముందు ఆయన జగన్మోహన్ రెడ్డి అపోజిషన్ లీడర్గా ఉండేటప్పుడు ఇదేదో చంద్రబాబు గారి అంతా ఏదో చేపించినట్లు సాక్షి పేపర్లో కానీ ఏ విధంగా కూతలు రాసినారో పనికిరాని మాటలు మాట్లాడినారో మీకు అంతా తెలుసు. ఆ రోజు పోస్ట్ మార్టం చేయకన్నా వివేకానంద రెడ్డి చనిపోయినప్పుడు డ్రెస్ చేంజ్ చేసి సునీత రాకముందే అది హార్ట్ అటాక్ అని చెప్పి విజయసాయిరెడ్డి గారు టీవీలో అంటారు ప్రకటించినారు. అదంతా కూడా లైవ్ వచ్చింది సాక్షి పేపర్లో టీవీలో కానీ అన్నింటిలో కూడా. అంటే ఆ రోజు హత్య అని తెలిసి కూడా వాళ్ళు హార్ట్ అటాక్ అని చెప్పినారంటే ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలో రాష్ట్ర ప్రజలంతా కూడా మీరు గమనించాలి. తర్వాత అప్పుడు ఎలక్షన్ ముందు కాబట్టి చంద్రబాబు గారు నెపము మోపి సింపతి గెయిన్ చేసుకొని ముఖ్యమంత్రికి అయ్యేదానికి ఓట్లు వస్తాయనే ఉద్దేశంతో కంప్లీట్గా రాష్ట్ర ప్రజలను మోసపూరితమైన ఆరోపణలు చేసి మా అధ్యక్షుని గారిపైన లాభం పొందినారు. వాస్తవంగా కూడా ఈరోజు పరిస్థితి ఏమంటే సునీత గారు ఎప్పుడైతే కేసు పెట్టినారో అప్పటి నుంచి వీళ్లకు ముఖ్యమంత్రి గారికి కానీ మిగతా వారికి కానీ ఒక భయాందోళనలో ఉన్నారు. అంతా కూడా పులివెందుల ప్రజలకు కానీ కడప జిల్లా ప్రజలకు కానీ అందరికీ తెలుసు ఇది ఎవరి పాత్ర ఉంది దీంట్లో. అక్కడ వైఎస్ కుటుంబంలో ఫ్యామిలీలో మెయిన్ ఫ్యామిలీ రాజారెడ్డి కుటుంబము, రాజశేఖర రెడ్డి బతికినంత వరకు ఏ పదవి కానీ భాస్కర్ రెడ్డి కుటుంబానికి కానీ అవినాష్ రెడ్డి కుటుంబానికి కానీ ఇలా రాజశేఖర రెడ్డి బతికినంత వరకు పదవి సర్పంచ్ పదవి నుంచి ఎంపీ పదవి కానీ ఎమ్మెల్యే పదవి కానీ ఏ పదవి వచ్చినా కూడా మెయిన్ రాజశేఖర రెడ్డి కుటుంబం ఏదైతే ఉందో వాళ్ళే అన్ని పదవులు అనుభవించినారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఎవరైతే భారతి గారు ఉన్నారో ముఖ్యమంత్రి గారి భార్య అవినాష్ రెడ్డి, వాళ్ళ తండ్రి భాస్కర్ రెడ్డి, భారతి వాళ్ళ మదరు బ్రదర్ అండ్ సిస్టరు కాబట్టి పదవులన్నీ కూడా మెయిన్ ఫ్యామిలీ నుంచి డీవియేట్ అయ్యి అక్కడికి పోవటం జరిగింది. వివేకానంద రెడ్డి రాజశేఖర రెడ్డికి చాలా ప్రియమైన బ్రదర్. ఆయన అతన్ని ఎంత బాగా చూసుకునేవాడు అంటే అసెంబ్లీలో నాకు బాగా గుర్తుంది. అప్పుడు తెలుగుదేశం పార్టీ వారు ఏదో అలిగేషన్ చేస్తే అవును మా తమ్ముడు నాకంటే ఎక్కువ ఓట్లు పడతాయి, నాకంటే ఎక్కువ పాపులర్ రా వివేకానంద రెడ్డి అని చెప్పినాడు రాజశేఖర రెడ్డి అసెంబ్లీలో ఆన్ ద ఫ్లోర్. కాబట్టి ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు వివేకానంద రెడ్డిని పెట్టి ఈ భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి గారు ఓడించటం జరిగింది ఎమ్మెల్సీగా. అప్పుడు రాజకీయంగా స్టార్ట్ అయింది డిఫరెన్సెస్. వీళ్ళకు పులివెందులు అందరికీ తెలుసు వివేకానంద రెడ్డి భాస్కర్ రెడ్డి గారి ఇంటికి పోయి మీ వల్ల నేను ఓడిపోయినాను మీ కథ తేలస్తా అని చెప్పినాడు అని పులివెందు ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటారు. అక్కడ కడప జిల్లాలో కానీ పులివెందుల తాలూకాలో కానీ తర్వాత ఫైనాన్షియల్ డీలింగ్స్ ఏదో డిఫరెన్సెస్ ఉన్నాయి అని కూడా పులివెందుల ప్రజలు అనుకుంటారు. తర్వాత ముఖ్యమంత్రి గారు ఏమైపోయిందంటే టోటల్గా భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి చెప్పినట్లు ఎప్పుడైతే వినేది మొదలు పెట్టాడో మెయిన్ ఫ్యామిలీ ఏదైతే ఉందో రాజశేఖర రెడ్డి కుటుంబము టోటల్గా దూరం కావటం జరిగింది. ఇంక్లూడింగ్ విజయమ్మ గారు కానీ షర్మిల గారు కానీ వివేకానంద రెడ్డి కూతురు సునీత గారు కానీ అంతా డివైడ్ కావటం జరిగింది పొలిటికల్గా. వీళ్ళంతా ఒకటైనారు. ఇప్పుడు ఈరోజు షర్మిల గారు కూడా మాట్లాడటం జరిగింది ఈరోజు న్యాయం చేయాలా ఏ విధంగా అన్యాయం జరిగింది ఈ కుటుంబానికని సొంత చెల్లెలే ముఖ్యమంత్రి ప్రభుత్వం పైన మాట్లాడటం జరుగుతూ ఉంది. సిబిఐ ఎన్క్వైరీ కావాలని చెప్పిన పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పితృరా చేసుకోవటం జరిగింది. ఈరోజు సునీత గారు సుప్రీంకోర్టుకు వేసి హైకోర్టుకు వేసి దౌర్భాగ్యం సొంత చెల్లెళ్ళు తండ్రిని చంపి న్యాయం చేయలేని ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవసరమా? ప్రజలు ఆలోచించుకోవాలి. అందరూ సొంత చెల్లెలే ఎవరో కాదు, మీ నాయనకు చాలా ప్రియమైన బ్రదర్ ఆయన, అతన్ని చంపి క్రూరంగా అది పులివెందుల్లో సొంత ఇంట్లో, దీనికన్నా దౌర్భాగ్యం ఏమైనా ఉందా చెప్పండి? ఇంక ఏ విధంగా ముఖ్యమంత్రి మిగతా కుటుంబాలను ప్రజలను కాపాడుతాడో మనం అర్థం చేసుకోవాలా. తల్లి వ్యతిరేకంగా మాట్లాడుతోంది, షర్మిల గారు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, సునీత గారు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు గవర్నమెంట్కు ముఖ్యమంత్రి గారికి. ఈరోజు ఏ దౌర్భాగ్య స్థితి రాష్ట్రం వచ్చిందంటే కేసు వేరే రాష్ట్రానికి బదిలీ చేయండి, ఇక్కడైతే న్యాయం జరగదని సొంత చెల్లి సుప్రీంకోర్టులో వేయటం అంటే ఇంకా దానికంటే దౌర్భాగ్య స్థితి లేదు.
ముఖ్యమంత్రి గారు ఆలోచించుకోవాలా, మనకు అవసరమా ముఖ్యమంత్రి పదవి? సొంత చెల్లి తల్లి సునీత గారు ఇంకో చెల్లిని కూడా మనం సాటిస్ఫై చేయలేనప్పుడు మనకు ఆ ముఖ్యమంత్రి పదవి అవసరమా? హ్యాపీగా రిజైన్ చేసి ప్రజలకు క్షమాపణ చెప్పి నేను మా కుటుంబంలోనే న్యాయం చేయలేకపోయినా ఇంకా మేమేం చేయగలుగుతాం మీకు అని చెప్పి రాజీనామా చేస్తే ఆయన గౌరవం మర్యాద ఉంటుంది ముఖ్యమంత్రి గారికి, లేని పక్షంలో చరిత్రలో ఎప్పుడు మిగిలిపోతాడు. సొంత కుటుంబానికే న్యాయం చేయలేని వ్యక్తి ఈయన రాష్ట్ర ప్రజలకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏమి న్యాయం చేస్తాడో మీరు ఆలోచించుకోండి. కాబట్టి మనమంతా కూడా ఆలోచించాలా, 2019లో ఎంత తప్పు చేశాము, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు అందరికీ అరాచకమవుతుంది రాష్ట్రం అని చెప్పి ఎవరు వినలా, ఒకసారి అవకాశం ఇవ్వాలని ఇచ్చినాం. ఇంకైనా ప్రజలు ఆలోచించుకోండి, మనకు చెల్లెళ్ళు ఉన్నారు, తల్లులు ఉన్నారు, తోబుట్టువులు ఉన్నారు మన ఇళ్లలో కూడా. రేపు మన పరిస్థితి కూడా అదే, మనకేం న్యాయం జరగదు, ప్రజలకే న్యాయం జరిగే పరిస్థితి లేదు. కుటుంబానికే న్యాయం జరిగినప్పుడు, సొంత చెల్లి తల్లి వీళ్ళకే న్యాయం జరిగినప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు ఏం న్యాయం చేస్తారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకని మీరంతా కూడా గమనించాలని కోరుకుంటూ, ఇంకన్నా రాజీనామా చేసి క్షమాపణ చెప్పి ప్రజలకు నేను న్యాయం చేయలేకపోయినా కాబట్టి పొరపాటు అయింది అని చెప్పి రాజీనామా చేస్తే ముఖ్యమంత్రి గారు ప్రజలన్నా ఇప్పుడన్నా క్షమిస్తారేమో మనం ఆలోచించుకోవాలని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అంతే. పెద్దలంటే ఎవరని పేర్లు కూడా ఆమెకు తెలుసు, షర్మిల గారికి తెలియకనేమి లేదు. పెద్దలంటే అంతా కుటుంబమే, ఆ కుటుంబమే, రెండు కుటుంబాలు ఇక్కడ. ఎవరు వివేకానంద రెడ్డి చంపినారో ప్రజలకు తెలుసు, రాష్ట్ర ప్రజ షర్మిలకు తెలుసు, జగన్కు తెలుసు, అందరికి తెలుసు. కానీ ఎంత దౌర్భాగ్యం అంటే కోర్టుకు పోయి న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. ఒక్క దినమన్నా మా బాబాయిని చంపిన వ్యక్తులు ఎవరు పోలీస్ డిపార్ట్మెంట్ పిలిచి రివ్యూ అన్నా చేశారా? సిబిఐ వాళ్ళు వస్తే రాళ్ళపైన తప్పుడు కేసులు పెట్టే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం. ఎక్కడన్నా చంపిన వాళ్ళ తరపున సిబిఐ ఎంక్వైరీ చేస్తా అంటే సహకరించాలి పోలీస్ వ్యవస్థ. ఇంటర్న్ వాళ్ళ డిఎస్పి గారిపైనో ఎవరిపైన సిబిఐ డిఎస్పి పైన కేసులు పెట్టే దుస్థితికి మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. కాబట్టి ముఖ్యమంత్రి గారు సిగ్గుచేటు, ఇంకన్నా ఆయన ఏ విధంగా ప్రజలకు జవాబు చెప్తారో మనకు అర్థం కాదు. ఇప్పుడు ఆడేమైందంటే చెప్పాను కదా మీకు, రెండు వైఎస్ కుటుంబాలు అయిపోయినాయి. భార్య బంధువులు భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి గారు, ఆయన టోటల్గా అసలు వైఎస్ కుటుంబాన్ని ఈ లెక్కన పక్కన పెట్టి న్యాయం చేయలేని పరిస్థితి ఉన్నట్లుంది. అదే డౌటు షర్మిల గారు కానీ సునీత గారు కానీ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. కాబట్టి ఇదేమి కాబట్టి ఇంక అర్థం చేసుకోవాలి ప్రజలంతా కూడా. అదే చెప్పాను కదా, దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రాన్ని. ముఖ్యమంత్రికి అవమానంగా లేదా? ఎంతోమంది ప్రధానమంత్రులు రైల్వే యాక్సిడెంట్లు జరిగితే రిజైన్ చేసినారు. ముఖ్యమంత్రులు సంజీవ్ రెడ్డి గారు అయితే నాకు తెలిసి అప్పుడు ఏదో జరిగితే రిజైన్ చేసినారు. ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రులు ఆదర్శంగా ఉండాల్సిన ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రులు కానీ మనకు దౌర్భాగ్యం. ఇక్కడ ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు, సొంత బాబాయిని చంపిన వాళ్ళను శిక్షించలేని పరిస్థితిలో ఒక ముఖ్యమంత్రి ఉంటే కనీసం నువ్వు శిక్షించకపోయినా సిబిఐ వచ్చినప్పుడు ఎన్క్వైరీ చేసి సహకరించనన్నా సహకరించాలి పోలీస్ వ్యవస్థ. సిబిఐ పైన కూడా కేసులు పెట్టే దౌర్భాగ్య స్థితి మన ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. కేసు అందుకే వేరే కోర్టు కర్ణాటకకో తెలంగాణకో మార్చే పరిస్థితి ఉన్నట్లుంది. సుప్రీంకోర్టు దగ్గరలో జడ్జిమెంట్ ఇస్తుంది అనుకుంటా. అప్పుడన్నా సిగ్గుచేటు తలొంచుకొని రాజీనామా చేయాలని కోరుకుంటున్నా. వాళ్ళకి ఏమైపోయిందంటే వైసీపీ నాయకులు వాళ్ళందరికీ సిగ్గు శరం ఏం లేదండి. ఎవరు కోర్టు ఏమన్నా చెప్పని, ప్రజలు ఏమన్నా అనుకోని, ఎవరేమన్నా తిట్టని, వాళ్ళు చేసుకునే పని వాళ్ళు చేసుకొని పోతున్నారు. ఇప్పుడు ఒకరికి భయపడే ప్రజలకు భయపడే వ్యక్తి అయితే ఇవన్నీ తలలో దించుతాం మనం, తప్పు చేయాల్సే. వీళ్ళకి అవన్నీ ఏం లేదు, అన్నీ వదిలేసినారు. సిగ్గు లజ్జ వదిలేసి ఎవరేమన్నా అనుకొని మనం ఇదే విధంగా ప్రవర్తించాలనే అభిప్రాయానికి వచ్చేసినారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే పెద్దలు అందరూ కూడా, వైసీపీలో ఉండే నాయకులు కానీ అందరూ మంత్రులు కానించి, అంతే కదా మనం అర్థం చేసుకోవాల్సింది.
ఖచ్చితంగా అండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఉండే ఓట్ బ్యాంకు ఆయనకుంది, ఫాలోయింగ్ యంగ్స్టర్స్లో కానీ కులాలకు అతీతంగా ఆయనకుంది. ఇంకా చంద్రబాబు గారు కాబోయే ముఖ్యమంత్రి, ఆయనకుండే పార్టీ బలంగా ఉంది సంస్థాగతంగా. ఖచ్చితంగా వాళ్ళిద్దరు కలయిక ప్రజలు పాజిటివ్గా తీసుకున్నారు. ఏదో కలవరు వీళ్ళు, ఎవరో ఢిల్లీ పెద్దలు కలవనీకనే చేస్తారని భ్రమలో ఉన్నారు వైసీపీ నాయకులంతా కూడా. కలిసేటప్పటికీ దిమ్మ తిరిగింది, పిచ్చి ఎక్కింది, పిచ్చి తారాస్థాయికి చేరింది. స్నేహం ఏం, మంచి ప్రభుత్వం వస్తుంది, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతారు, ప్రజలు సంతోషంగా సుఖ సంతాలతో ఉంటారు. ఈరోజు రాష్ట్ర ప్రజలకంతా తెలుసు రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉందో, వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఎన్ని మలుపులు తిరుగుతూ ఉందో. మీరంతా కూడా గమనించాలా, ఎలక్షన్ ముందు ఆయన జగన్మోహన్ రెడ్డి అపోజిషన్ లీడర్గా ఉండేటప్పుడు ఇదేదో చంద్రబాబు గారి అంతా ఏదో చేపించినట్లు సాక్షి పేపర్లో కానీ ఏ విధంగా కూతలు రాసినారో, పనికిరాని మాటలు మాట్లాడినారో మీకు అంతా తెలుసు. ఆ రోజు పోస్ట్ మార్టం చేయకన్నా వివేకానంద రెడ్డి చనిపోయినప్పుడు డ్రెస్ చేంజ్ చేసి సునీత రాకముందే అది హార్ట్ అటాక్ అని చెప్పి విజయసాయిరెడ్డి గారు టీవీలో అంటారు ప్రకటించినారు. అదంతా కూడా లైవ్ వచ్చింది సాక్షి పేపర్లో, టీవీలో కానీ అన్నిట్లో కూడా. అంటే ఆ రోజు హత్యని తెలిసి కూడా వాళ్ళు హార్ట్ అటాక్ అని చెప్పినారంటే ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలో రాష్ట్ర ప్రజలంతా కూడా మీరు గమనించాలి. తర్వాత అప్పుడు ఎలక్షన్ ముందు కాబట్టి చంద్రబాబు గారు నెప్పము మోపి సింపతి గెయిన్ చేసుకొని ముఖ్యమంత్రికి అయ్యేదానికి ఓట్లు వస్తాయనే ఉద్దేశంతో కంప్లీట్గా రాష్ట్ర ప్రజలను మోసపూరితమైన ఆరోపణలు చేసి మా అధ్యక్షుని గారిపైన లాభం పొందినారు వాస్తవంగా కూడా. ఈరోజు పరిస్థితి ఏమంటే సునీత గారు ఎప్పుడైతే కేసు పెట్టినారో అప్పటి నుంచి వీళ్లకు ముఖ్యమంత్రి గారికి కానీ మిగతా వారికి కానీ ఒక భయాందోళనలో ఉన్నారు అంతా కూడా. పులివెందుల ప్రజలకు కానీ కడప జిల్లా ప్రజలకు కానీ అందరికీ తెలుసు ఇది ఎవరి పాత్ర ఉంది దీంట్లో. అక్కడ వైఎస్ కుటుంబంలో ఫ్యామిలీలో మెయిన్ ఫ్యామిలీ రాజారెడ్డి కుటుంబము, రాజశేఖర రెడ్డి బతికినంత వరకు ఏ పదవి కానీ భాస్కర్ రెడ్డి కుటుంబానికి కానీ అవినాష్ రెడ్డి కుటుంబానికి కానీ ఇలా రాజశేఖర రెడ్డి బతికినంత వరకు పదవి సర్పంచ్ పదవి కాడి నుంచి ఎంపీ పదవి కానీ ఎమ్మెల్యే పదవి కానీ ఏ పదవి వచ్చినా కూడా మెయిన్ రాజశేఖర రెడ్డి కుటుంబం ఏదైతే ఉందో వాళ్ళే అన్ని పదవులు అనుభవించినారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఎవరైతే భారతి గారు ఉన్నారో, ముఖ్యమంత్రి గారి భార్య అవినాష్ రెడ్డి, వాళ్ళ తండ్రి భాస్కర్ రెడ్డి, భారతి వాళ్ళ మదరు బ్రదర్ అండ్ సిస్టరు కాబట్టి పదవులన్నీ కూడా మెయిన్ ఫ్యామిలీ నుంచి డీవియేట్ అయ్యి అక్కడికి పోవటం జరిగింది. వివేకానంద రెడ్డి రాజశేఖర రెడ్డికి చాలా ప్రియమైన బ్రదర్ ఆయన. అతన్ని ఎంత బాగా చూసుకునేవాడంటే అసెంబ్లీలో నాకు బాగా గుర్తుంది. అప్పుడు తెలుగుదేశం పార్టీ వారు ఏదో అలిగేషన్ చేస్తే అవును మా తమ్ముడు నాకంటే ఎక్కువ ఓట్లు పడతాయి, నాకంటే ఎక్కువ పాపులర్ రా వివేకానంద రెడ్డి అని చెప్పినాడు రాజశేఖర రెడ్డి అసెంబ్లీలో ఆన్ ద ఫ్లోర్. కాబట్టి ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు వివేకానంద రెడ్డిని పెట్టి ఈ భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి గారు ఓడించటం జరిగింది ఎమ్మెల్సీగా. అప్పుడు రాజకీయంగా స్టార్ట్ అయింది డిఫరెన్సెస్. వీళ్ళకు పులివెందులు అందరికీ తెలుసు వివేకానంద రెడ్డి భాస్కర్ రెడ్డి గారి ఇంటికి పోయి మీ వల్ల నేను ఓడిపినాను, మీ కథ తేలస్తా అని చెప్పినాడు అని పులివెంద ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటారు అక్కడ కడప జిల్లాలో కానీ పులివెందుల తాలూకాలో కానీ. తర్వాత ఫైనాన్షియల్ డీలింగ్స్ ఏదో డిఫరెన్సెస్ ఉన్నాయి అని కూడా పులివెందుల ప్రజలు అనుకుంటారు. తర్వాత ముఖ్యమంత్రి గారు ఏమైపోయిందంటే టోటల్గా భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి చెప్పినట్లు ఎప్పుడైతే వినేది మొదలు పెట్టాడో మెయిన్ ఫ్యామిలీ ఏదైతే ఉందో రాజశేఖర రెడ్డి కుటుంబము టోటల్గా దూరం కావటం జరిగింది. ఇంక్లూడింగ్ విజయమ్మ గారు కానీ, షర్మిలా గారు కానీ, వివేకానంద రెడ్డి కూతురు సునీత గారు కానీ అంతా డివైడ్ కావటం జరిగింది పొలిటికల్గా. వీళ్ళంతా ఒకటైనారు ఇప్పుడు. ఈరోజు షర్మిలా గారు కూడా మాట్లాడటం జరిగింది, ఈరోజు న్యాయం చేయాలా, ఏ విధంగా అన్యాయం జరిగింది ఈ కుటుంబానికని సొంత చెల్లెలే ముఖ్యమంత్రి ప్రభుత్వంపై మాట్లాడటం జరుగుతూ ఉంది. సిబిఐ ఎన్క్వైరీ కావాలని చెప్పిన పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి గారు
ముఖ్యమంత్రి అయిన తర్వాత విత్డ్రా చేసుకోవటం జరిగింది. ఈరోజు సునీత గారు సుప్రీంకోర్టుకు వేసి హైకోర్టుకు వేసి దౌర్భాగ్యం సొంత చెల్లెళ్ళు తండ్రిని చంపి న్యాయం చేయలేని ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవసరమా? ప్రజలు ఆలోచించుకోవాలి. అందరూ సొంత చెల్లెలే, ఎవరో కాదు. మీ నాయనకు చాలా ప్రియమైన బ్రదర్ ఆయన, అతన్ని చంపి క్రూరంగా, అది పులివెందుల్లో సొంత ఇంట్లో, దీనికన్నా దౌర్భాగ్యం ఏమైనా ఉందా చెప్పండి? ఇంక ఏ విధంగా ముఖ్యమంత్రి మిగతా కుటుంబాలను ప్రజలను కాపాడుతాడో మనం అర్థం చేసుకోవాలా? తల్లి వ్యతిరేకంగా మాట్లాడుతోంది, షర్మిల గారు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, సునీత గారు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు గవర్నమెంట్కు, ముఖ్యమంత్రి గారికి. ఈరోజు ఏ దౌర్భాగ్య స్థితి రాష్ట్రం వచ్చిందంటే కేసు వేరే రాష్ట్రానికి బదిలీ చేయండి, ఇక్కడైతే న్యాయం జరగదని సొంత చెల్లి సుప్రీంకోర్టులో వేయటం అంటే ఇంకా దానికంటే దౌర్భాగ్య స్థితి లేదు. ముఖ్యమంత్రి గారు ఆలోచించుకోవాలి, మనకు అవసరమా ముఖ్యమంత్రి పదవి? సొంత చెల్లి తల్లి సునీత గారు ఇంకో చెల్లిని కూడా మనం సాటిస్ఫై చేయలేనప్పుడు మనకు ఆ ముఖ్యమంత్రి పదవి అవసరమా? హ్యాపీగా రిజైన్ చేసి ప్రజలకు క్షమాపణ చెప్పి నేను మా కుటుంబంలోనే న్యాయం చేయలేకపోయినా ఇంకా మేమేం చేయగలుగుతాం మీకు అని చెప్పి రాజీనామా చేస్తే ఆయన గౌరవం మర్యాద ఉంటుంది ముఖ్యమంత్రి గారికి. లేని పక్షంలో చరిత్రలో ఎప్పుడు మిగిలిపోతాడు. సొంత కుటుంబానికే న్యాయం చేయలేని వ్యక్తి ఈయన రాష్ట్ర ప్రజలకు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏమి న్యాయం చేస్తాడో మీరు ఆలోచించుకోండి. కాబట్టి మనమంతా కూడా ఆలోచించాలా, 2019లో ఎంత తప్పు చేశాము. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు అందరికీ అరాచకమవుతుంది రాష్ట్రం అని చెప్పి, ఎవరు వినలా, ఒకసారి అవకాశం ఇవ్వాలని ఇచ్చినాం. ఇంకైనా ప్రజలు ఆలోచించుకోండి, మనకు చెల్లెళ్ళు ఉన్నారు, తల్లులు ఉన్నారు, తోబుట్టువులు ఉన్నారు మన ఇళ్లలో కూడా. రేపు మన పరిస్థితి కూడా అదే, మనకేం న్యాయం జరగదు, ప్రజలకే న్యాయం జరిగే పరిస్థితి లేదు. కుటుంబానికే న్యాయం జరిగినప్పుడు, సొంత చెల్లి తల్లి వీళ్ళకే న్యాయం జరిగినప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు ఏం న్యాయం చేస్తారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకని మీరంతా కూడా గమనించాలని కోరుకుంటూ, ఇంకన్నా రాజీనామా చేసి క్షమాపణ చెప్పి ప్రజలకు, నేను న్యాయం చేయలేకపోయినా కాబట్టి పొరపాటు అయింది అని చెప్పి రాజీనామా చేస్తే ముఖ్యమంత్రి గారు ప్రజలన్నా ఇప్పుడన్నా క్షమిస్తారేమో మనం ఆలోచించుకోవాలని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అంతే. పెద్దలంటే ఎవరని పేర్లు కూడా ఆమెకు తెలుసు, షర్మిల గారికి తెలియకనేమి లేదు. పెద్దలంటే అంతా కుటుంబమే, ఆ కుటుంబమే, రెండు కుటుంబాలు ఇక్కడ. ఎవరు వివేకానంద రెడ్డి చంపినారో ప్రజలకు తెలుసు, రాష్ట్ర ప్రజ షర్మిలకు తెలుసు, జగన్కు తెలుసు, అందరికీ తెలుసు. కానీ ఎంత దౌర్భాగ్యం అంటే కోర్టుకు పోయి న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. ఒక్క దినమన్నా మా బాబాయిని చంపిన వ్యక్తులు ఎవరు పోలీస్ డిపార్ట్మెంట్ పిలిచి రివ్యూ అన్నా చేశారా? సిబిఐ వాళ్ళు వస్తే రాళ్ళపైన తప్పుడు కేసులు పెట్టే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం. ఎక్కడన్నా చంపిన వాళ్ళ తరఫున సిబిఐ ఎన్క్వైరీ చేస్తా అంటే సహకరించాలి పోలీస్ వ్యవస్థ. ఇంటర్న్ వాళ్ళ డిఎస్పీ గారిపైనో ఎవరిపైనా సిబిఐ డిఎస్పీ పైన కేసులు పెట్టే దుస్థితికి మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. కాబట్టి ముఖ్యమంత్రి గారు సిగ్గుచేటు, ఇంకన్నా ఆయన ఏ విధంగా ప్రజలకు జవాబు చెప్తారో మనకు అర్థం కాదు. ఇప్పుడు ఆడేమైందంటే చెప్పాను కదా మీకు, రెండు వైఎస్ కుటుంబాలు అయిపోయినాయి. భార్య బంధువులు భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి గారు, ఆయన టోటల్గా అసలు వైఎస్ కుటుంబాన్ని ఈ లెక్కన పక్కన పెట్టి న్యాయం చేయలేని పరిస్థితి ఉన్నట్లుంది. అదే డౌటు షర్మిల గారు కానీ సునీత గారు కానీ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. కాబట్టి ఇదేమి కాబట్టి ఇంక అర్థం చేసుకోవాలి ప్రజలంతా కూడా. అది చెప్పాను కదా, దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రాన్ని. ముఖ్యమంత్రికి అవమానంగా లేదా? ఎంతోమంది ప్రధానమంత్రులు రైల్వే యాక్సిడెంట్లు జరిగితే రిజైన్ చేసినారు. ముఖ్యమంత్రులు సంజీవ్ రెడ్డి గారు అయితే నాకు తెలిసి అప్పుడు ఏదో జరిగితే రిజైన్ చేసినారు. ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రులు ఆదర్శంగా ఉండాల్సిన ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రులు కానీ మనకు దౌర్భాగ్యం. ఇక్కడ ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు, సొంత బాబాయిని చంపిన వాళ్ళను శిక్షించలేని పరిస్థితిలో ఒక ముఖ్యమంత్రి ఉంటే కనీసం నువ్వు శిక్షించకపోయినా సిబిఐ వచ్చినప్పుడు ఎన్క్వైరీ చేసి సహకరించనన్నా సహకరించాలి పోలీస్ వ్యవస్థ. సిబిఐ పైన కూడా కేసులు పెట్టే దౌర్భాగ్య స్థితి మన ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. కేసు అందుకే వేరే కోర్టు, కర్ణాటకకో తెలంగాణకో
మార్చే పరిస్థితి ఉన్నట్లుంది, సుప్రీంకోర్టు దగ్గరలో జడ్జిమెంట్ ఇస్తుంది అనుకుంటా. అప్పుడన్నా సిగ్గుచేటు తలొంచుకొని రాజీనామా చేయాలని కోరుకుంటున్నా. వాళ్ళకి ఏమైపోయిందంటే వైసీపీ నాయకులు వాళ్ళందరికీ సిగ్గు శరం ఏం లేదండి. ఎవరు కోర్టు ఏమన్నా చెప్పని, ప్రజలు ఏమన్నా అనుకోని, ఎవరేమన్నా తిట్టని, వాళ్ళు చేసుకునే పని వాళ్ళు చేసుకోబోతున్నారు. ఇప్పుడు ఒకరికి భయపడే, ప్రజలకు భయపడే వ్యక్తి అయితే ఇవన్నీ తలో దించుతాం మనం తప్పు చేయాల్సి. వీళ్ళకి అవన్నీ ఏం, అన్నీ వదిలేసినారు, సిగ్గు లజ్జ వదిలేసి ఎవరేమన్నా అనుకోని మనం ఇదే విధంగా ప్రవర్తించాలనే అభిప్రాయానికి వచ్చేసినారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే పెద్దలు అందరూ కూడా, వైసీపీలో ఉండే నాయకులు కానీ అందరూ మంత్రులు కానీ, రాష్ట్ర ప్రజలను మోసపూరితమైన ఆరోపణలు చేసి మా అధ్యక్షుని గారిపైన లాభం పొందినారు వాస్తవంగా కూడా. ఈరోజు పరిస్థితి ఏమంటే, సునీత గారు ఎప్పుడైతే కేసు పెట్టినారో అప్పటి నుంచి వీళ్ళకు ముఖ్యమంత్రి గారికి కానీ మిగతా వారికి కానీ ఒక భయాందోళనలో ఉన్నారు అంతా కూడా. పులివెందుల ప్రజలకు కానీ, కడప జిల్లా ప్రజలకు కానీ అందరికీ తెలుసు ఇది ఎవరి పాత్ర ఉంది దీంట్లో. అక్కడ వైఎస్ కుటుంబంలో, ఫ్యామిలీలో మెయిన్ ఫ్యామిలీ రాజారెడ్డి కుటుంబము, రాజశేఖర రెడ్డి బతికినంతవరకు ఏ పదవి కానీ భాస్కర్ రెడ్డి కుటుంబానికి కానీ, అవినాష్ రెడ్డి కుటుంబానికి కానీ, ఇలా రాజశేఖర రెడ్డి బతికినంతవరకు పదవి, సర్పంచ్ పదవి కాడి నుంచి ఎంపీ పదవి కానీ ఎమ్మెల్యే పదవి కానీ ఏ పదవి వచ్చినా కూడా మెయిన్ రాజశేఖర రెడ్డి కుటుంబం ఏదైతే ఉందో వాళ్ళే అన్ని పదవులు అనుభవించినారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఎవరైతే భారతి గారు ఉన్నారో, ముఖ్యమంత్రి గారి భార్య అవినాష్ రెడ్డి, వాళ్ళ తండ్రి భాస్కర్ రెడ్డి, భారతి వాళ్ళ మదరు, బ్రదర్ అండ్ సిస్టరు కాబట్టి పదవులన్నీ కూడా మెయిన్ ఫ్యామిలీ నుంచి డీవియేట్ అయ్యి అక్కడికి పోవటం జరిగింది. వివేకానంద రెడ్డి రాజశేఖర రెడ్డికి చాలా ప్రియమైన బ్రదర్ ఆయన. అతన్ని ఎంత బాగా చూసుకునేవాడు అంటే అసెంబ్లీలో నాకు బాగా గుర్తుంది. అప్పుడు తెలుగుదేశం పార్టీ వారు ఏదో అలిగేషన్ చేస్తే, అవును మా తమ్ముడు నాకంటే ఎక్కువ ఓట్లు పడతాయి, నాకంటే ఎక్కువ పాపులర్ రా వివేకానంద రెడ్డి అని చెప్పినాడు రాజశేఖర రెడ్డి అసెంబ్లీలో ఆన్ ద ఫ్లోర్. కాబట్టి ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు వివేకానంద రెడ్డిని పెట్టి ఈ భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి గారు ఓడించటం జరిగింది ఎమ్మెల్సీగా. అప్పుడు రాజకీయంగా స్టార్ట్ అయింది డిఫరెన్సెస్. వీళ్ళకు పులివెందులు అందరికీ తెలుసు, వివేకానంద రెడ్డి భాస్కర్ రెడ్డి గారి ఇంటికి పోయి మీ వల్ల నేను ఓడిపోయినాను, మీ కథ తేలస్తా అని చెప్పినాడు అని పులివెందు ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటారు. అక్కడ కడప జిల్లాలో కానీ, పులివెందుల తాలూకాలో కానీ. తర్వాత ఫైనాన్షియల్ డీలింగ్స్ ఏదో డిఫరెన్సెస్ ఉన్నాయి అని కూడా పులివెందుల ప్రజలు అనుకుంటారు. తర్వాత ముఖ్యమంత్రి గారు ఏమైపోయిందంటే, టోటల్గా భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి చెప్పినట్లు ఎప్పుడైతే వినేది మొదలు పెట్టాడో, మెయిన్ ఫ్యామిలీ ఏదైతే ఉందో రాజశేఖర రెడ్డి కుటుంబము టోటల్గా దూరం కావటం జరిగింది. ఇంక్లూడింగ్ విజయమ్మ గారు కానీ, షర్మిల గారు కానీ, వివేకానంద రెడ్డి కూతురు సునీత గారు కానీ అంతా డీవేట్ కావటం జరిగింది పొలిటికల్గా. వీళ్ళంతా ఒకటైనారు ఇప్పుడు. ఈరోజు షర్మిల గారు కూడా మాట్లాడటం జరిగింది, ఈరోజు న్యాయం చేయాలా, ఏ విధంగా అన్యాయం జరిగింది ఈ కుటుంబానికని సొంత చెల్లెలే ముఖ్యమంత్రి ప్రభుత్వం పైన మాట్లాడటం జరుగుతూ ఉంది. సిబిఐ ఎన్క్వైరీ కావాలని చెప్పిన పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విత్డ్రా చేసుకోవటం జరిగింది. ఈరోజు సునీత గారు సుప్రీంకోర్టుకు వేసి, హైకోర్టుకు వేసి, దౌర్భాగ్యం సొంత చెల్లెళ్ళు తండ్రిని చంపి న్యాయం చేయలేని ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవసరమా? ప్రజలు ఆలోచించుకోవాలి. అందరూ సొంత చెల్లెలే, ఎవరో కాదు. మీ నాయనకు చాలా ప్రియమైన బ్రదర్ ఆయన, అతన్ని చంపి క్రూరంగా, అది పులివెందుల్లో సొంత ఇంట్లో, దీనికన్నా దౌర్భాగ్యం ఏమైనా ఉందా చెప్పండి? ఇంక ఏ విధంగా ముఖ్యమంత్రి మిగతా కుటుంబాలను, ప్రజలను కాపాడుతాడో మనం అర్థం చేసుకోవాలా. తల్లి వ్యతిరేకంగా మాట్లాడుతోంది, షర్మిల గారు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, సునీత గారు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు గవర్నమెంట్కు, ముఖ్యమంత్రి గారికి. ఈరోజు ఏ దౌర్భాగ్య స్థితి రాష్ట్రం వచ్చిందంటే, కేసు వేరే రాష్ట్రానికి బదిలీ చేయండి, ఇక్కడైతే న్యాయం జరగదని సొంత చెల్లి సుప్రీంకోర్టులో వేయటం అంటే ఇంకా దానికంటే దౌర్భాగ్య స్థితి లేదు. ముఖ్యమంత్రి గారు ఆలోచించుకోవాలి, మనకు అవసరమా ముఖ్యమంత్రి పదవి?
సొంత చెల్లి తల్లి సునీతగా ఇంకో చెల్లిని కూడా మనం సాటిస్ఫై చేయలేనప్పుడు మనకు ఆ ముఖ్యమంత్రి పదవి అవసరమా? హ్యాపీగా రిజైన్ చేసి ప్రజలకు క్షమాపణ చెప్పి నేను మా కుటుంబంలోనే న్యాయం చేయలేకపోయినా ఇంకా మేమేం చేయగలుగుతాం మీకు అని చెప్పి రాజీనామా చేస్తే ఆయన గౌరవం మర్యాద ఉంటుంది ముఖ్యమంత్రి గారికి. లేని పక్షంలో చరిత్రలో ఎప్పుడు మిగిలిపోతాడు. సొంత కుటుంబానికే న్యాయం చేయలేని వ్యక్తి ఈయన రాష్ట్ర ప్రజలకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏమి న్యాయం చేస్తాడో మీరు ఆలోచించుకోండి. కాబట్టి మనమంతా కూడా ఆలోచించాలా, 2019లో ఎంత తప్పు చేశాము, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు అందరికీ అరాచకమవుతుంది రాష్ట్రం అని చెప్పి ఎవరు వినలా, ఒకసారి అవకాశం ఇవ్వాలని ఇచ్చినాం. ఇంకైనా ప్రజలు ఆలోచించుకోండి, మనకు చెల్లెళ్ళు ఉన్నారు, తల్లులు ఉన్నారు, తోబుట్టువులు ఉన్నారు మన ఇళ్లలో కూడా. రేపు మన పరిస్థితి కూడా అదే, మనకేం న్యాయం జరగదు, ప్రజలకే న్యాయం జరిగే పరిస్థితి లేదు. కుటుంబానికే న్యాయం జరిగినప్పుడు, సొంత చెల్లి తల్లి వీళ్ళకే న్యాయం జరిగినప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు ఏం న్యాయం చేస్తారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకని మీరంతా కూడా గమనించాలని కోరుకుంటూ, ఇంకన్నా రాజీనామా చేసి క్షమాపణ చెప్పి ప్రజలకు నేను న్యాయం చేయలేకపోయినా కాబట్టి పొరపాటు అయింది అని చెప్పి రాజీనామా చేస్తే ముఖ్యమంత్రి గారు ప్రజలన్నా ఇప్పుడన్నా క్షమిస్తారేమో మనం ఆలోచించుకోవాలని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అంతే. పెద్దలంటే ఎవరని పేర్లు కూడా ఆమెకు తెలుసు, షర్మిలా గారికి తెలియకనేమి లేదు. పెద్దలంటే అంతా కుటుంబమే, ఆ కుటుంబమే, రెండు కుటుంబాలు ఇక్కడ. ఎవరు వివేకానంద రెడ్డి చంపినారో ప్రజలకు తెలుసు, రాష్ట్ర ప్రజ షర్మిలాకి తెలుసు, జగన్కు తెలుసు, అందరికి తెలుసు. కానీ ఎంత దౌర్భాగ్యం అంటే కోర్టుకు పోయి న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. ఒక్క దినమన్నా మా బాబాయిని చంపిన వ్యక్తులు ఎవరు పోలీస్ డిపార్ట్మెంట్ పిలిచి రివ్యూ అన్నా చేశారా? సిబిఐ వాళ్ళు వస్తే రాళ్ళపైన తప్పుడు కేసులు పెట్టే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం. ఎక్కడన్నా చంపిన వాళ్ళ తరపున సిబిఐ ఎంక్వైరీ చేస్తా అంటే సహకరించాలి పోలీస్ వ్యవస్థ. ఇంటర్న్ వాళ్ళ డిఎస్పి గారిపైనో ఎవరిపైన సిబిఐ డిఎస్పీ పైన కేసులు పెట్టే దుస్థితికి మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. కాబట్టి ముఖ్యమంత్రి గారు సిగ్గుచేటు, ఇంకన్నా ఆయన ఏ విధంగా ప్రజలకు జవాబు చెప్తారో మనకు అర్థం కాదు. ఇప్పుడు ఆడేమైందంటే చెప్పాను కదా మీకు, రెండు వైఎస్ కుటుంబాలు అయిపోయినాయి. భార్య బంధువులు భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి గారు, ఆయన టోటల్గా అసలు వైఎస్ కుటుంబాన్ని ఈ లెక్కన పక్కన పెట్టి న్యాయం చేయలేని పరిస్థితి ఉన్నట్లుంది. అదే డౌటు షర్మిలా గారు కానీ సునీత గారు కానీ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. కాబట్టి ఇదేమి కాబట్టి ఇంక అర్థం చేసుకోవాలి ప్రజలంతా కూడా. అదే చెప్పాను కదా, దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రాన్ని. ముఖ్యమంత్రికి అవమానంగా లేదా? ఎంతోమంది ప్రధానమంత్రులు రైల్వే యాక్సిడెంట్లు జరిగితే రిజైన్ చేసినారు. ముఖ్యమంత్రులు సంజీవ్ రెడ్డి గారు అయితే నాకు తెలిసి అప్పుడు ఏదో జరిగితే రిజైన్ చేసినారు. ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రులు, ఆదర్శంగా ఉండాల్సిన ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రులు కానీ మనకు దౌర్భాగ్యం. ఇక్కడ ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు, సొంత బాబాయిని చంపిన వాళ్ళను శిక్షించలేని పరిస్థితిలో ఒక ముఖ్యమంత్రి ఉంటే కనీసం నువ్వు శిక్షించకపోయినా సిబిఐ వచ్చినప్పుడు ఎన్క్వైరీ చేసి సహకరించనన్నా సహకరించాలి పోలీస్ వ్యవస్థ. సిబిఐ పైన కూడా కేసులు పెట్టే దౌర్భాగ్య స్థితి మన ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. కేసు అందుకే వేరే కోర్టు కర్ణాటకకో తెలంగాణకో మార్చే పరిస్థితి ఉన్నట్లుంది. సుప్రీంకోర్టు దగ్గరలో జడ్జిమెంట్ ఇస్తుంది అనుకుంటా. అప్పుడన్నా సిగ్గుచేటు తలొంచుకొని రాజీనామా చేయాలని కోరుకుంటున్నా. వాళ్ళకి ఏమైపోయిందంటే వైసీపీ నాయకులు వాళ్ళందరికీ సిగ్గు శరం ఏం లేదండి. ఎవరు కోర్టు ఏమన్నా చెప్పని, ప్రజలు ఏమన్నా అనుకోని, ఎవరేమన్నా తిట్టని, వాళ్ళు చేసుకునే పని వాళ్ళు చేసుకొని పోతున్నారు. ఇప్పుడు ఒకరికి భయపడే ప్రజలకు భయపడే వ్యక్తి అయితే ఇవన్నీ తలలో దించుతాం మనం, తప్పు చేయాల్సే. వీళ్ళకి అవన్నీ ఏం లేదు, అన్నీ వదిలేసినారు, సిగ్గు లజ్జ వదిలేసి ఎవరేమన్నా అనుకొని మనం ఇదే విధంగా ప్రవర్తించాలనే అభిప్రాయానికి వచ్చేసినారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే పెద్దలు అందరూ కూడా, వైసీపీలో ఉండే నాయకులు కానీ అందరూ మంత్రులు కాని నుంచి, అంతే కదా మనం అర్థం చేసుకోవాల్సింది. ఎట్లా
ఖచ్చితంగా అండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఉండే ఓట్ బ్యాంకు ఆయనకుంది, ఫాలోయింగ్ యంగ్స్టర్స్లో కానీ కులాలకు అతీతంగా ఆయనకుంది. ఇంకా చంద్రబాబు గారు కాబోయే ముఖ్యమంత్రి, ఆయనకుండే పార్టీ బలంగా ఉంది సంస్థాగతంగా. ఖచ్చితంగా వాళ్ళిద్దరు కలయిక ప్రజలు పాజిటివ్గా తీసుకున్నారు. ఏదో కలవరు వీళ్ళు, ఎవరో ఢిల్లీ పెద్దలు కలవనీకనే చేస్తారని భ్రమలో ఉన్నారు వైసీపీ నాయకులంతా కూడా. కలిసేటప్పటికీ దిమ్మ తిరిగింది, పిచ్చి ఎక్కింది, పిచ్చి తారాస్థాయికి చేరింది. స్నేహం ఏం, మంచి ప్రభుత్వం వస్తుంది, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతారు, ప్రజలు సంతోషంగా సుఖ సంతాలతో ఉంటారు. ఈరోజు రాష్ట్ర ప్రజలకంతా తెలుసు రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉందో, వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఎన్ని మలుపులు తిరుగుతూ ఉందో. మీరంతా కూడా గమనించాలా, ఎలక్షన్ ముందు ఆయన జగన్మోహన్ రెడ్డి అపోజిషన్ లీడర్గా ఉండేటప్పుడు ఇదేదో చంద్రబాబు గారి అంతా ఏదో చేపించినట్లు సాక్షి పేపర్లో కానీ ఏ విధంగా కూతలు రాసినారో, పనికిరాని మాటలు మాట్లాడినారో మీకు అంతా తెలుసు. ఆ రోజు పోస్ట్ మార్టం చేయకన్నా వివేకానంద రెడ్డి చనిపోయినప్పుడు డ్రెస్ చేంజ్ చేసి సునీత రాకముందే అది హార్ట్ అటాక్ అని చెప్పి విజయసాయిరెడ్డి గారు టీవీలో అంటారు ప్రకటించినారు. అదంతా కూడా లైవ్ వచ్చింది సాక్షి పేపర్లో, టీవీలో కానీ అన్నింటిలో కూడా. అంటే ఆ రోజు హత్యను తెలిసి కూడా వాళ్ళు హార్ట్ అటాక్ అని చెప్పినారంటే ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి రాష్ట్ర ప్రజలంతా కూడా మీరు గమనించాలి. తర్వాత అప్పుడు ఎలక్షన్ ముందు కాబట్టి చంద్రబాబు గారు నెపము మోపి సింపతి గెయిన్ చేసుకొని ముఖ్యమంత్రికి అయ్యేదానికి ఓట్లు వస్తాయనే ఉద్దేశంతో కంప్లీట్గా రాష్ట్ర ప్రజలను మోసపూరితమైన ఆరోపణలు చేసి మా అధ్యక్షుని గారిపైన లాభం పొందినారు వాస్తవంగా కూడా. ఈరోజు పరిస్థితి ఏమంటే సునీత గారు ఎప్పుడైతే కేసు పెట్టినారో అప్పటి నుంచి వీళ్లకు ముఖ్యమంత్రి గారికి కానీ మిగతా వారికి కానీ ఒక భయాందోళనలో ఉన్నారు అంతా కూడా. పులివెందుల ప్రజలకు కానీ కడప జిల్లా ప్రజలకు కానీ అందరికీ తెలుసు ఇది ఎవరి పాత్ర ఉంది దీంట్లో. అక్కడ వైఎస్ కుటుంబంలో ఫ్యామిలీలో మెయిన్ ఫ్యామిలీ రాజారెడ్డి కుటుంబము, రాజశేఖర రెడ్డి బతికినంత వరకు ఏ పదవి కానీ భాస్కర్ రెడ్డి కుటుంబానికి కానీ అవినాష్ రెడ్డి కుటుంబానికి కానీ ఇలా రాజశేఖర రెడ్డి బతికినంత వరకు పదవి సర్పంచ్ పదవి కాడి నుంచి ఎంపీ పదవి కానీ ఎమ్మెల్యే పదవి కానీ ఏ పదవి వచ్చినా కూడా మెయిన్ రాజశేఖర రెడ్డి కుటుంబం ఏదైతే ఉందో వాళ్ళే అన్ని పదవులు అనుభవించినారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఎవరైతే భారతి గారు ఉన్నారో, ముఖ్యమంత్రి గారి భార్య అవినాష్ రెడ్డి, వాళ్ళ తండ్రి భాస్కర్ రెడ్డి, భారతి వాళ్ళ మదరు బ్రదర్ అండ్ సిస్టరు కాబట్టి పదవులన్నీ కూడా మెయిన్ ఫ్యామిలీ నుంచి డీవియేట్ అయ్యి అక్కడికి పోవటం జరిగింది. వివేకానంద రెడ్డి రాజశేఖర రెడ్డికి చాలా ప్రియమైన బ్రదర్. ఆయన అతన్ని ఎంత బాగా చూసుకునేవాడు అంటే అసెంబ్లీలో నాకు బాగా గుర్తుంది. అప్పుడు తెలుగుదేశం పార్టీ వారు ఏదో అలిగేషన్ చేస్తే అవును మా తమ్ముడు నాకంటే ఎక్కువ ఓట్లు పడతాయి, నాకంటే ఎక్కువ పాపులర్ వివేకానంద రెడ్డి అని చెప్పినాడు రాజశేఖర రెడ్డి అసెంబ్లీలో ఆన్ ద ఫ్లోర్. కాబట్టి ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు వివేకానంద రెడ్డిని పెట్టి ఈ భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి గారు ఓడించటం జరిగింది ఎమ్మెల్సీగా. అప్పుడు రాజకీయంగా స్టార్ట్ అయింది డిఫరెన్సెస్. వీళ్ళకు పులివెందులు అందరికీ తెలుసు వివేకానంద రెడ్డి భాస్కర్ రెడ్డి గారి ఇంటికి పోయి మీ వల్ల నేను ఓడిపినాను, మీ కథ తేలస్తా అని చెప్పినాడు అని పులివెంద ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటారు అక్కడ కడప జిల్లాలో కానీ పులివెందుల తాలూకాలో కానీ. తర్వాత ఫైనాన్షియల్ డీలింగ్స్ ఏదో డిఫరెన్సెస్ ఉన్నాయి అని కూడా పులివెందుల ప్రజలు అనుకుంటారు. తర్వాత ముఖ్యమంత్రి గారు ఏమైపోయిందంటే టోటల్గా భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి చెప్పినట్లు ఎప్పుడైతే వినేది మొదలు పెట్టాడో మెయిన్ ఫ్యామిలీ ఏదైతే ఉందో రాజశేఖర రెడ్డి కుటుంబము టోటల్గా దూరం కావటం జరిగింది. ఇంక్లూడింగ్ విజయమ్మ గారు కానీ, షర్మిలా గారు కానీ, వివేకానంద రెడ్డి కూతురు సునీత గారు కానీ అంతా డీవేట్ కావటం జరిగింది పొలిటికల్గా. వీళ్ళంతా ఒకటైనారు ఇప్పుడు. ఈరోజు షర్మిలా గారు కూడా మాట్లాడటం జరిగింది, ఈరోజు న్యాయం చేయాలా, ఏ విధంగా అన్యాయం జరిగింది ఈ కుటుంబానికని సొంత చెల్లెలే ముఖ్యమంత్రి ప్రభుత్వంపై మాట్లాడటం జరుగుతూ ఉంది. సిబిఐ ఎన్క్వైరీ కావాలని చెప్పిన పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విత్డ్రా చేసుకోవటం జరిగింది. ఈరోజు సునీత గారు సుప్రీంకోర్టుకు వేసి హైకోర్టుకు వేసి దౌర్భాగ్యం
సొంత చెల్లెళ్ళు తండ్రిని చంపి న్యాయం చేయలేని ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవసరమా? ప్రజలు ఆలోచించుకోవాలి. అందరూ సొంత చెల్లెలే, ఎవరో కాదు. మీ నాయనకు చాలా ప్రియమైన బ్రదర్ ఆయన. అతన్ని చంపి క్రూరంగా, అది పులివెందల్లో, సొంత ఇంట్లో, దీనికన్నా దౌర్భాగ్యం ఏమైనా ఉందా చెప్పండి? ఇంక ఏ విధంగా ముఖ్యమంత్రి మిగతా కుటుంబాలను, ప్రజలను కాపాడుతాడో మనం అర్థం చేసుకోవాలా? తల్లి వ్యతిరేకంగా మాట్లాడుతోంది, షర్మిల గారు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, సునీత గారు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, గవర్నమెంట్కు, ముఖ్యమంత్రి గారికి. ఈరోజు ఏ దౌర్భాగ్య స్థితి రాష్ట్రం వచ్చిందంటే, కేసు వేరే రాష్ట్రానికి బదిలీ చేయండి, ఇక్కడైతే న్యాయం జరగదని సొంత చెల్లి సుప్రీంకోర్టులో వేయటం అంటే ఇంకా దానికంటే దౌర్భాగ్య స్థితి లేదు. ముఖ్యమంత్రి గారు ఆలోచించుకోవాలి, మనకు అవసరమా ముఖ్యమంత్రి పదవి? సొంత చెల్లి, తల్లి, సునీత గారు ఇంకో చెల్లిని కూడా మనం సాటిస్ఫై చేయలేనప్పుడు మనకు ఆ ముఖ్యమంత్రి పదవి అవసరమా? హ్యాపీగా రిజైన్ చేసి ప్రజలకు క్షమాపణ చెప్పి, నేను మా కుటుంబంలోనే న్యాయం చేయలేకపోయినా ఇంకా మేమేం చేయగలుగుతాం మీకు అని చెప్పి రాజీనామా చేస్తే ఆయన గౌరవం, మర్యాద ఉంటుంది ముఖ్యమంత్రి గారికి. లేని పక్షంలో చరిత్రలో ఎప్పుడు మిగిలిపోతాడు. సొంత కుటుంబానికే న్యాయం చేయలేని వ్యక్తి ఈయన రాష్ట్ర ప్రజలకు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏమి న్యాయం చేస్తాడో మీరు ఆలోచించుకోండి. కాబట్టి మనమంతా కూడా ఆలోచించాలా, 2019లో ఎంత తప్పు చేశాము? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు అందరికీ, అరాచకమవుతుంది రాష్ట్రం అని చెప్పి ఎవరు వినలా? ఒకసారి అవకాశం ఇవ్వాలని ఇచ్చినాం. ఇంకైనా ప్రజలు ఆలోచించుకోండి. మనకు చెల్లెళ్ళు ఉన్నారు, తల్లులు ఉన్నారు, తోబుట్టువులు ఉన్నారు మన ఇళ్లలో కూడా. రేపు మన పరిస్థితి కూడా అదే, మనకేం న్యాయం జరగదు, ప్రజలకే న్యాయం జరిగే పరిస్థితి లేదు. కుటుంబానికే న్యాయం జరిగినప్పుడు, సొంత చెల్లి, తల్లి, వీళ్ళకే న్యాయం జరిగినప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు ఏం న్యాయం చేస్తారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకని మీరంతా కూడా గమనించాలని కోరుకుంటూ, ఇంకన్నా రాజీనామా చేసి క్షమాపణ చెప్పి ప్రజలకు, నేను న్యాయం చేయలేకపోయినా కాబట్టి పొరపాటు అయింది అని చెప్పి రాజీనామా చేస్తే ముఖ్యమంత్రి గారు ప్రజలన్నా ఇప్పుడన్నా క్షమిస్తారేమో మనం ఆలోచించుకోవాలని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అంతే. పెద్దలంటే ఎవరని పేర్లు కూడా ఆమెకు తెలుసు, షర్మిల గారికి తెలియకనేమి లేదు. పెద్దలంటే అంతా కుటుంబమే, ఆ కుటుంబమే, రెండు కుటుంబాలు ఇక్కడ. ఎవరు వివేకానంద రెడ్డి చంపినారో ప్రజలకు తెలుసు, రాష్ట్ర ప్రజ షర్మిలకు తెలుసు, జగన్కు తెలుసు, అందరికీ తెలుసు. కానీ ఎంత దౌర్భాగ్యం అంటే కోర్టుకు పోయి న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. ఒక్క దినమన్నా మా బాబాయిని చంపిన వ్యక్తులు ఎవరు పోలీస్ డిపార్ట్మెంట్ పిలిచి రివ్యూ అన్నా చేశారా? సిబిఐ వాళ్ళు వస్తే రాళ్ళపైన తప్పుడు కేసులు పెట్టే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం. ఎక్కడన్నా చంపిన వాళ్ళ తరపున సిబిఐ ఎంక్వైరీ చేస్తా అంటే సహకరించాలి పోలీస్ వ్యవస్థ. ఇంటర్న్ వాళ్ళ డిఎస్పి గారి పైన, ఎవరిపైన సిబిఐ డిఎస్పి పైన కేసులు పెట్టే దుస్థితికి మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. కాబట్టి ముఖ్యమంత్రి గారు సిగ్గుచేటు, ఇంకన్నా ఆయన ఏ విధంగా ప్రజలకు జవాబు చెప్తారో మనకు అర్థం కాదు. ఇప్పుడు ఆడేమైందంటే చెప్పాను కదా మీకు, రెండు వైఎస్ కుటుంబాలు అయిపోయినాయి. భార్య బంధువులు భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి గారు, ఆయన టోటల్గా అసలు వైఎస్ కుటుంబాన్ని ఈ లెక్కన పక్కన పెట్టి న్యాయం చేయలేని పరిస్థితి ఉన్నట్లుంది. అదే డౌటు షర్మిల గారు కానీ, సునీత గారు కానీ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. కాబట్టి ఇదేమి కాబట్టి ఇంక అర్థం చేసుకోవాలి ప్రజలంతా కూడా. అది చెప్పాను కదా, దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రాన్ని. ముఖ్యమంత్రికి అవమానంగా లేదా? ఎంతోమంది ప్రధానమంత్రులు రైల్వే యాక్సిడెంట్లు జరిగితే రిజైన్ చేసినారు. ముఖ్యమంత్రులు సంజీవ్ రెడ్డి గారు అయితే నాకు తెలిసి అప్పుడు ఏదో జరిగితే రిజైన్ చేసినారు. ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రులు, ఆదర్శంగా ఉండాల్సిన ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రులు కానీ మనకు దౌర్భాగ్యం. ఇక్కడ ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు, సొంత బాబాయ్ని చంపిన వాళ్ళను శిక్షించలేని పరిస్థితిలో ఒక ముఖ్యమంత్రి ఉంటే కనీసం నువ్వు శిక్షించకపోయినా సిబిఐ వచ్చినప్పుడు ఎంక్వైరీ చేసి సహకరించనన్నా సహకరించాలి పోలీస్ వ్యవస్థ. సిబిఐ పైన కూడా కేసులు పెట్టే దౌర్భాగ్య స్థితి మన ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. కేసు అందుకే వేరే కోర్టు, కర్ణాటకకో తెలంగాణకో మార్చే పరిస్థితి ఉన్నట్లుంది. సుప్రీంకోర్టు దగ్గరలో జడ్జిమెంట్ ఇస్తుంది అనుకుంటా. అప్పుడన్నా సిగ్గుచేటు తలుంచుకొని రాజీనామా చేయాలని కోరుకుంటున్నా.
వాళ్ళకి ఏమైపోయిందంటే వైసీపీ నాయకులు వాళ్ళందరికీ సిగ్గు శరం ఏం లేదండి. ఎవరు కోర్టు ఏమన్నా చెప్పని, ప్రజలు ఏమన్నా అనుకోని, ఎవరేమన్నా తిట్టని, వాళ్ళు చేసుకునే పని వాళ్ళు చేసుకొని పోతున్నారు. ఇప్పుడు ఒకరికి భయపడే, ప్రజలకు భయపడే వ్యక్తి అయితే ఇవన్నీ తలో దించుతాం మనం తప్పు చేయాల్సి. వీళ్ళకి అవన్నీ ఏంది, అన్నీ వదిలేసినారు, సిగ్గు లజ్జ వదిలేసి ఎవరేమన్నా అనుకొని మనం ఇదే విధంగా ప్రవర్తించాలనే అభిప్రాయానికి వచ్చేసినారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే పెద్దలు అందరూ కూడా, వైసీపీలో ఉండే నాయకులు కానీ, అందరూ మంత్రులు కాని నుంచి, అంతే కదా మనం అర్థం చేసుకోవాల్సింది. ఖచ్చితంగా అండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఉండే ఓట్ బ్యాంకు ఆయనకు ఉంది, ఫాలోయింగ్ యంగ్స్టర్స్లో కానీ కులాలకు అతీతంగా ఆయనకు ఉంది. ఇంకా చంద్రబాబు గారు కాబోయే ముఖ్యమంత్రి, ఆయనకు ఉండే పార్టీ బలంగా ఉంది సంస్థాగతంగా. ఖచ్చితంగా వాళ్ళిద్దరు కలయిక ప్రజలు పాజిటివ్గా తీసుకున్నారు. ఏదో కలవరు వీళ్ళు, ఎవరో ఢిల్లీ పెద్దలు కలవనీకనే చేస్తారని భ్రమలో ఉన్నారు వైసీపీ నాయకులంతా కూడా. కలిసేటప్పటికీ దిమ్మ తిరిగింది, పిచ్చి ఎక్కింది, పిచ్చి తారాస్థాయికి చేరింది. స్నేహం ఏం, మంచి ప్రభుత్వం వస్తుంది, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతారు, ప్రజలు సంతోషంగా సుఖసంతాలతో ఉంటారు. ఈరోజు రాష్ట్ర ప్రజలకంతా తెలుసు రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉందో, వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఎన్ని మలుపులు తిరుగుతూ ఉందో. మీరంతా కూడా గమనించాలా, ఎలక్షన్ ముందు ఆయన జగన్మోహన్ రెడ్డి అపోజిషన్ లీడర్గా ఉండేటప్పుడు ఇదేదో చంద్రబాబు గారి అంతా ఏదో చేపించినట్లు సాక్షి పేపర్లో కానీ ఏ విధంగా కూతలు రాసినారో, పనికిరాని మాటలు మాట్లాడినారో మీకు అంతా తెలుసు. ఆ రోజు పోస్ట్ మార్టం చేయకన్నా వివేకానంద రెడ్డి చనిపోయినప్పుడు డ్రెస్ చేంజ్ చేసి సునీత రాకముందే అది హార్ట్ అటాక్ అని చెప్పి విజయసాయిరెడ్డి గారు టీవీలో అంటారు ప్రకటించినారు. అదంతా కూడా లైవ్ వచ్చింది సాక్షి పేపర్లో, టీవీలో కానీ అన్నిట్లో కూడా. అంటే ఆ రోజు హత్యని తెలిసి కూడా వాళ్ళు హార్ట్ అటాక్ అని చెప్పినారంటే ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి రాష్ట్ర ప్రజలంతా కూడా మీరు గమనించాలి. తర్వాత అప్పుడు ఎలక్షన్ ముందు కాబట్టి చంద్రబాబు గారు నెపము మోపి సింపతి గెయిన్ చేసుకొని ముఖ్యమంత్రికి అయ్యేదానికి ఓట్లు వస్తాయనే ఉద్దేశంతో కంప్లీట్గా రాష్ట్ర ప్రజలను మోసపూరితమైన ఆరోపణలు చేసి మా అధ్యక్షుని గారిపైన లాభం పొందినారు వాస్తవంగా కూడా. ఈరోజు పరిస్థితి ఏమంటే సునీత గారు ఎప్పుడైతే కేసు పెట్టినారో అప్పటి నుంచి వీళ్లకు ముఖ్యమంత్రి గారికి కానీ మిగతా వారికి కానీ ఒక భయాందోళనలో ఉన్నారు అంతా కూడా. పులివెందుల ప్రజలకు కానీ కడప జిల్లా ప్రజలకు కానీ అందరికీ తెలుసు ఇది ఎవరి పాత్ర ఉంది దీంట్లో. అక్కడ వైఎస్ కుటుంబంలో ఫ్యామిలీలో మెయిన్ ఫ్యామిలీ రాజారెడ్డి కుటుంబము, రాజశేఖర రెడ్డి బతికినంత వరకు ఏ పదవి కానీ భాస్కర్ రెడ్డి కుటుంబానికి కానీ అవినాష్ రెడ్డి కుటుంబానికి కానీ ఇలా రాజశేఖర రెడ్డి బతికినంత వరకు పదవి సర్పంచ్ పదవి కాడి నుంచి ఎంపీ పదవి కానీ ఎమ్మెల్యే పదవి కానీ ఏ పదవి వచ్చినా కూడా మెయిన్ రాజశేఖర రెడ్డి కుటుంబం ఏదైతే ఉందో వాళ్ళే అన్ని పదవులు అనుభవించినారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఎవరైతే భారతి గారు ఉన్నారో, ముఖ్యమంత్రి గారి భార్య అవినాష్ రెడ్డి, వాళ్ళ తండ్రి భాస్కర్ రెడ్డి, భారతి వాళ్ళ మదరు బ్రదర్ అండ్ సిస్టరు కాబట్టి పదవులన్నీ కూడా మెయిన్ ఫ్యామిలీ నుంచి డీవియేట్ అయ్యి అక్కడికి పోవటం జరిగింది. వివేకానంద రెడ్డి రాజశేఖర రెడ్డికి చాలా ప్రియమైన బ్రదర్. ఆయన అతన్ని ఎంత బాగా చూసుకునేవాడు అంటే అసెంబ్లీలో నాకు బాగా గుర్తుంది. అప్పుడు తెలుగుదేశం పార్టీ వారు ఏదో అలిగేషన్ చేస్తే అవును మా తమ్ముడు నాకంటే ఎక్కువ ఓట్లు పడతాయి, నాకంటే ఎక్కువ పాపులర్ వివేకానంద రెడ్డి అని చెప్పినాడు రాజశేఖర రెడ్డి అసెంబ్లీలో ఆన్ ద ఫ్లోర్. కాబట్టి ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు వివేకానంద రెడ్డిని పెట్టి ఈ భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి గారు ఓడించటం జరిగింది ఎమ్మెల్సీగా. అప్పుడు రాజకీయంగా స్టార్ట్ అయింది డిఫరెన్సెస్. వీళ్ళకు పులివెందులు అందరికీ తెలుసు వివేకానంద రెడ్డి భాస్కర్ రెడ్డి గారి ఇంటికి పోయి మీ వల్ల నేను ఓడిపోయినాను మీ కథ తేలస్తా అని చెప్పినాడు అని పులివెందు ప్రజలందరూ కూడా
మాట్లాడుకుంటారు అక్కడ కడప జిల్లాలో కానీ పులివెందుల తాలూకాలో కానీ. తర్వాత ఫైనాన్షియల్ డీలింగ్స్ ఏదో డిఫరెన్సెస్ ఉన్నాయి అని కూడా పులివెందుల ప్రజలు అనుకుంటారు. తర్వాత ముఖ్యమంత్రి గారు ఏమైపోయిందంటే టోటల్గా భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి చెప్పినట్లు ఎప్పుడైతే వినేది మొదలు పెట్టాడో మెయిన్ ఫ్యామిలీ ఏదైతే ఉందో రాజశేఖర రెడ్డి కుటుంబము టోటల్గా దూరం కావటం జరిగింది. ఇంక్లూడింగ్ విజయమ్మ గారు కానీ షర్మిలా గారు కానీ వివేకానంద రెడ్డి కూతురు సునీత గారు కానీ అంతా డివైడ్ కావటం జరిగింది పొలిటికల్గా. వీళ్ళంతా ఒకటైనారు ఇప్పుడు. ఈరోజు షర్మిలా గారు కూడా మాట్లాడటం జరిగింది, ఈరోజు న్యాయం చేయాలా, ఏ విధంగా అన్యాయం జరిగింది ఈ కుటుంబానికని సొంత చెల్లెలే ముఖ్యమంత్రి ప్రభుత్వంపై మాట్లాడటం జరుగుతూ ఉంది. సిబిఐ ఎన్క్వైరీ కావాలని చెప్పిన పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విత్డ్రా చేసుకోవటం జరిగింది. ఈరోజు సునీత గారు సుప్రీంకోర్టుకు వేసి హైకోర్టుకు వేసి దౌర్భాగ్యం సొంత చెల్లెలు తండ్రిని చంపి న్యాయం చేయలేని ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవసరమా? ప్రజలు ఆలోచించుకోవాలి. అందరూ సొంత చెల్లెలే, ఎవరో కాదు. మీ నాయనకు చాలా ప్రియమైన బ్రదర్ ఆయన, అతన్ని చంపి క్రూరంగా, అది పులివెందుల్లో సొంత ఇంట్లో, దీనికన్నా దౌర్భాగ్యం ఏమైనా ఉందా చెప్పండి? ఇంక ఏ విధంగా ముఖ్యమంత్రి మిగతా కుటుంబాలను ప్రజలను కాపాడుతాడో మనం అర్థం చేసుకోవాలా. తల్లి వ్యతిరేకంగా మాట్లాడుతోంది, షర్మిలా గారు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, సునీత గారు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు గవర్నమెంట్కు ముఖ్యమంత్రి గారికి. ఈరోజు ఏ దౌర్భాగ్య స్థితి రాష్ట్రం వచ్చిందంటే కేసు వేరే రాష్ట్రానికి బదిలీ చేయండి, ఇక్కడైతే న్యాయం జరగదని సొంత చెల్లి సుప్రీంకోర్టులో వేయటం అంటే ఇంకా దానికంటే దౌర్భాగ్య స్థితి లేదు. ముఖ్యమంత్రి గారు ఆలోచించుకోవాలి, మనకు అవసరమా ముఖ్యమంత్రి పదవి? సొంత చెల్లి తల్లి సునీత గారు ఇంకో చెల్లిని కూడా మనం సాటిస్ఫై చేయలేనప్పుడు మనకు ఆ ముఖ్యమంత్రి పదవి అవసరమా? హ్యాపీగా రిజైన్ చేసి ప్రజలకు క్షమాపణ చెప్పి నేను మా కుటుంబంలోనే న్యాయం చేయలేకపోయినా ఇంకా మేమేం చేయగలుగుతాం మీకు అని చెప్పి రాజీనామా చేస్తే ఆయన గౌరవం మర్యాద ఉంటుంది ముఖ్యమంత్రి గారికి. లేని పక్షంలో చరిత్రలో ఎప్పుడు మిగిలిపోతాడు. సొంత కుటుంబానికే న్యాయం చేయలేని వ్యక్తి ఈయన రాష్ట్ర ప్రజలకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏమి న్యాయం చేస్తాడో మీరు ఆలోచించుకోండి. కాబట్టి మనమంతా కూడా ఆలోచించాలా. 2019లో ఎంత తప్పు చేశాము, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు అందరికీ అరాచకమవుతుంది రాష్ట్రం అని చెప్పి ఎవరు వినలా, ఒకసారి అవకాశం ఇవ్వాలని ఇచ్చినాం. ఇంకైనా ప్రజలు ఆలోచించుకోండి, మనకు చెల్లెళ్ళు ఉన్నారు, తల్లులు ఉన్నారు, తోబుట్టువులు ఉన్నారు మన ఇళ్ళల్లో కూడా. రేపు మన పరిస్థితి కూడా అదే, మనకేం న్యాయం జరగదు, ప్రజలకే న్యాయం జరిగే పరిస్థితి లేదు. కుటుంబానికే న్యాయం జరిగినప్పుడు, సొంత చెల్లి తల్లి వీళ్ళకే న్యాయం జరిగినప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు ఏం న్యాయం చేస్తారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకని మీరంతా కూడా గమనించాలని కోరుకుంటూ, ఇంకన్నా రాజీనామా చేసి క్షమాపణ చెప్పి ప్రజలకు నేను న్యాయం చేయలేకపోయినా కాబట్టి పొరపాటు అయింది అని చెప్పి రాజీనామా చేస్తే ముఖ్యమంత్రి గారు ప్రజలన్నా ఇప్పుడన్నా క్షమిస్తారేమో మనం ఆలోచించుకోవాలని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అంతే. పెద్దలంటే ఎవరని పేర్లు కూడా ఆమెకు తెలుసు, షర్మిలా గారికి తెలియకనేమి లేదు. పెద్దలంటే అంతా కుటుంబమే, ఆ కుటుంబమే, రెండు కుటుంబాలు ఇక్కడ. ఎవరు వివేకానంద రెడ్డి చంపినారో ప్రజలకు తెలుసు, రాష్ట్ర ప్రజ షర్మిలాకి తెలుసు, జగన్కు తెలుసు, అందరికీ తెలుసు. కానీ ఎంత దౌర్భాగ్యం అంటే కోర్టుకు పోయి న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. ఒక్క దినమన్నా మా బాబాయిని చంపిన వ్యక్తులు ఎవరు పోలీస్ డిపార్ట్మెంట్ పిలిచి రివ్యూ అన్నా చేశారా? సిబిఐ వాళ్ళు వస్తే రాళ్ళపైన తప్పుడు కేసులు పెట్టే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం. ఎక్కడన్నా చంపిన వాళ్ళ తరపున సిబిఐ ఎన్క్వైరీ చేస్తా అంటే సహకరించాలి పోలీస్ వ్యవస్థ. ఇంటర్న్ వాళ్ళ డిఎస్పీ గారిపైనో ఎవరిపైనా సిబిఐ డిఎస్పీ పైన కేసులు పెట్టే దుస్థితికి మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. కాబట్టి ముఖ్యమంత్రి గారు సిగ్గుచేటు, ఇంకన్నా ఆయన ఏ విధంగా ప్రజలకు జవాబు చెప్తారో మనకు అర్థం కాదు. ఇప్పుడు ఆడేమైందంటే చెప్పాను కదా మీకు, రెండు వైఎస్ కుటుంబాలు అయిపోయినాయి. భార్య బంధువులు భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి గారు, ఆయన టోటల్గా అసలు వైఎస్ కుటుంబాన్ని ఈ లెక్కన పక్కన పెట్టి న్యాయం చేయలేని పరిస్థితి ఉన్నట్లుంది. అదే డౌటు షర్మిలా గారు కానీ సునీత గారు కానీ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. కాబట్టి ఇదేమి కాబట్టి ఇంక అర్థం చేసుకోవాలి ప్రజలంతా కూడా.
అది చెప్పాను కదా, దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రానికి. ముఖ్యమంత్రికి అవమానంగా లేదా? ఎంతోమంది ప్రధానమంత్రులు రైల్వే యాక్సిడెంట్లు జరిగితే రిజైన్ చేసినారు. ముఖ్యమంత్రులు సంజీవ్ రెడ్డి గారు అయితే నాకు తెలిసి అప్పుడు ఏదో జరిగితే రిజైన్ చేసినారు. ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రులు, ఆదర్శంగా ఉండాల్సిన ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రులు కానీ మనకు దౌర్భాగ్యం. ఇక్కడ ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు, సొంత బాబాయ్ని చంపిన వాళ్ళను శిక్షించలేని పరిస్థితిలో ఒక ముఖ్యమంత్రి ఉంటే కనీసం నువ్వు శిక్షించకపోయినా సిబిఐ వచ్చినప్పుడు ఎన్క్వైరీ చేసి సహకరించనన్నా సహకరించాలి. పోలీస్ వ్యవస్థ సిబిఐ పైన కూడా కేసులు పెట్టే దౌర్భాగ్య స్థితి మన ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. కేసు అందుకే వేరే కోర్టు కర్ణాటకకో తెలంగాణకో మార్చే పరిస్థితి ఉన్నట్లుంది. సుప్రీంకోర్టు దగ్గరలో జడ్జిమెంట్ ఇస్తుంది అనుకుంటా. అప్పుడన్నా సిగ్గుచేటు తలొంచుకొని రాజీనామా చేయాలని కోరుకుంటున్నా. వాళ్ళకి ఏమైపోయిందంటే వైసీపీ నాయకులు వాళ్ళందరికీ సిగ్గు శరం ఏం లేదండి. ఎవరు కోర్టు ఏమన్నా చెప్పని, ప్రజలు ఏమన్నా అనుకోని, ఎవరేమన్నా తిట్టని, వాళ్ళు చేసుకునే పని వాళ్ళు చేసుకొని పోతున్నారు. ఇప్పుడు ఒకరికి భయపడే, ప్రజలకు భయపడే వ్యక్తి అయితే ఇవన్నీ తలో దించుతాం మనం, తప్పు చేయాల్సి. వీళ్ళకి అవన్నీ ఏం, అన్నీ వదిలేసినారు. సిగ్గు లజ్జ వదిలేసి ఎవరేమన్నా అనుకొని మనం ఇదే విధంగా ప్రవర్తించాలనే అభిప్రాయానికి వచ్చేసినారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే పెద్దలు అందరూ కూడా, వైసీపీలో ఉండే నాయకులు కానీ అందరూ మంత్రులు కాని నుంచి, అంతే కదా మనం అర్థం చేసుకోవాల్సింది. ఖచ్చితంగా అండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఉండే ఓట్ బ్యాంకు ఆయనకు ఉంది, ఫాలోయింగ్ యంగ్స్టర్స్లో కానీ కులాలకు అతీతంగా ఆయనకు ఉంది. ఇంకా చంద్రబాబు గారు కాబోయే ముఖ్యమంత్రి, ఆయనకు ఉండే పార్టీ బలంగా ఉంది సంస్థాగతంగా. ఖచ్చితంగా వాళ్ళిద్దరు కలయిక ప్రజలు పాజిటివ్గా తీసుకున్నారు. ఏదో కలవరు వీళ్ళు, ఎవరో ఢిల్లీ పెద్దలు కలవనీకనే చేస్తారని భ్రమలో ఉన్నారు వైసీపీ నాయకులంతా కూడా. కలిసేటప్పటికీ దిమ్మ తిరిగింది, పిచ్చి ఎక్కింది, పిచ్చి తారాస్థాయికి చేరింది. స్నేహం ఏం, మంచి ప్రభుత్వం వస్తుంది, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతారు, ప్రజలు సంతోషంగా సుఖ సంతాలతో ఉంటారు. ఈరోజు రాష్ట్ర ప్రజలకంతా తెలుసు రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉందో, వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఎన్ని మలుపులు తిరుగుతూ ఉందో. మీరంతా కూడా గమనించాలా, ఎలక్షన్ ముందు ఆయన జగన్మోహన్ రెడ్డి అపోజిషన్ లీడర్గా ఉండేటప్పుడు ఇదేదో చంద్రబాబు గారి అంతా ఏదో చేపించినట్లు సాక్షి పేపర్లో కానీ ఏ విధంగా కూతలు రాసినారో, పనికిరాని మాటలు మాట్లాడినారో మీకు అంతా తెలుసు. ఆ రోజు పోస్ట్ మార్టం చేయకన్నా వివేకానంద రెడ్డి చనిపోయినప్పుడు డ్రెస్ చేంజ్ చేసి సునీత రాకముందే అది హార్ట్ అటాక్ అని చెప్పి విజయసాయిరెడ్డి గారు టీవీలో అంటారు ప్రకటించినారు. అదంతా కూడా లైవ్ వచ్చింది సాక్షి పేపర్లో, టీవీలో కానీ అన్నిట్లో కూడా. అంటే ఆ రోజు హత్యని తెలిసి కూడా వాళ్ళు హార్ట్ అటాక్ అని చెప్పినారంటే ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి రాష్ట్ర ప్రజలంతా కూడా మీరు గమనించాలి. తర్వాత అప్పుడు ఎలక్షన్ ముందు కాబట్టి చంద్రబాబు గారు నెపము మోపి సింపతి గెయిన్ చేసుకొని ముఖ్యమంత్రికి అయ్యేదానికి ఓట్లు వస్తాయనే ఉద్దేశంతో కంప్లీట్గా రాష్ట్ర ప్రజలను మోసపూరితమైన ఆరోపణలు చేసి మా అధ్యక్షుని గారిపైన లాభం పొందినారు వాస్తవంగా కూడా. ఈరోజు పరిస్థితి ఏమంటే సునీత గారు ఎప్పుడైతే కేసు పెట్టినారో అప్పటి నుంచి వీళ్లకు ముఖ్యమంత్రి గారికి కానీ మిగతా వారికి కానీ ఒక భయాందోళనలో ఉన్నారు అంతా కూడా. పులివెందుల ప్రజలకు కానీ కడప జిల్లా ప్రజలకు కానీ అందరికీ తెలుసు ఇది ఎవరి పాత్ర ఉంది దీంట్లో. అక్కడ వైఎస్ కుటుంబంలో ఫ్యామిలీలో మెయిన్ ఫ్యామిలీ రాజారెడ్డి కుటుంబము, రాజశేఖర రెడ్డి బతికినంత వరకు ఏ పదవి కానీ భాస్కర్ రెడ్డి కుటుంబానికి కానీ అవినాష్ రెడ్డి కుటుంబానికి కానీ ఇలా రాజశేఖర రెడ్డి బతికినంత వరకు పదవి సర్పంచ్ పదవి కాడి నుంచి ఎంపీ పదవి కానీ ఎమ్మెల్యే పదవి కానీ ఏ పదవి వచ్చినా కూడా మెయిన్ రాజశేఖర రెడ్డి కుటుంబం ఏదైతే ఉందో వాళ్ళే అన్ని పదవులు అనుభవించినారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఎవరైతే భారతి గారు ఉన్నారో, ముఖ్యమంత్రి గారి భార్య అవినాష్ రెడ్డి, వాళ్ళ తండ్రి భాస్కర్ రెడ్డి
భారతి వాళ్ళ మదరు, బ్రదర్ అండ్ సిస్టరు. కాబట్టి పదవులన్నీ కూడా మెయిన్ ఫ్యామిలీ నుంచి డీవియేట్ అయ్యి అక్కడికి పోవటం జరిగింది. వివేకానంద రెడ్డి రాజశేఖర రెడ్డికి చాలా ప్రియమైన బ్రదర్ ఆయన. అతన్ని ఎంత బాగా చూసుకునేవాడు అంటే అసెంబ్లీలో నాకు బాగా గుర్తుంది. అప్పుడు తెలుగుదేశం పార్టీ వారు ఏదో అలిగేషన్ చేస్తే, అవును మా తమ్ముడు నాకంటే ఎక్కువ ఓట్లు పడతాయి, నాకంటే ఎక్కువ పాపులర్ వివేకానంద రెడ్డి అని చెప్పినాడు రాజశేఖర రెడ్డి అసెంబ్లీలో ఆన్ ద ఫ్లోర్. కాబట్టి ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు వివేకానంద రెడ్డిని పెట్టి ఈ భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి గారు ఓడించటం జరిగింది ఎమ్మెల్సీగా. అప్పుడు రాజకీయంగా స్టార్ట్ అయింది డిఫరెన్సెస్. వీళ్ళకు పులివెందులు అందరికీ తెలుసు, వివేకానంద రెడ్డి భాస్కర్ రెడ్డి గారి ఇంటికి పోయి మీ వల్ల నేను ఓడిపినాను, మీ కథ తేలస్తా అని చెప్పినాడు అని పులివెంద ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటారు. అక్కడ కడప జిల్లాలో కానీ పులివెంద తాలూకాలో కానీ తర్వాత ఫైనాన్షియల్ డీలింగ్స్ ఏదో డిఫరెన్సెస్ ఉన్నాయి అని కూడా పులివెందల ప్రజలు అనుకుంటారు. తర్వాత ముఖ్యమంత్రి గారు ఏమైపోయిందంటే టోటల్గా భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి చెప్పినట్లు ఎప్పుడైతే వినేది మొదలు పెట్టాడో మెయిన్ ఫ్యామిలీ ఏదైతే ఉందో రాజశేఖర రెడ్డి కుటుంబము టోటల్గా దూరం కావటం జరిగింది. ఇంక్లూడింగ్ విజయమ్మ గారు కానీ, షర్మిలా గారు కానీ, వివేకానంద రెడ్డి కూతురు సునీత గారు కానీ అంతా డీవేట్ కావటం జరిగింది పొలిటికల్గా. వీళ్ళంతా ఒకటైనారు ఇప్పుడు. ఈరోజు షర్మిలా గారు కూడా మాట్లాడటం జరిగింది, ఈరోజు న్యాయం చేయాలా, ఏ విధంగా అన్యాయం జరిగింది ఈ కుటుంబానికని సొంత చెల్లిలే ముఖ్యమంత్రి ప్రభుత్వంపై మాట్లాడటం జరుగుతూ ఉంది. సిబిఐ ఎన్క్వైరీ కావాలని చెప్పిన పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విత్డ్రా చేసుకోవటం జరిగింది. ఈరోజు సునీత గారు సుప్రీంకోర్టుకు వేసి, హైకోర్టుకు వేసి, దౌర్భాగ్యం సొంత చెల్లెళ్ళు తండ్రిని చంపి న్యాయం చేయలేని ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవసరమా? ప్రజలు ఆలోచించుకోవాలి. అందరూ సొంత చెల్లెలే, ఎవరో కాదు. మీ నాయనకు చాలా ప్రియమైన బ్రదర్ ఆయన, అతన్ని చంపి క్రూరంగా, అది పులివెందల్లో సొంత ఇంట్లో, దీనికన్నా దౌర్భాగ్యం ఏమైనా ఉందా చెప్పండి? ఇంక ఏ విధంగా ముఖ్యమంత్రి మిగతా కుటుంబాలను, ప్రజలను కాపాడుతాడో మనం అర్థం చేసుకోవాలా? తల్లి వ్యతిరేకంగా మాట్లాడుతోంది, షర్మిలా గారు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, సునీత గారు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు గవర్నమెంట్కు, ముఖ్యమంత్రి గారికి. ఈరోజు ఏ దౌర్భాగ్య స్థితి రాష్ట్రం వచ్చిందంటే కేసు వేరే రాష్ట్రానికి బదిలీ చేయండి, ఇక్కడైతే న్యాయం జరగదని సొంత చెల్లి సుప్రీంకోర్టులో వేయటం అంటే ఇంకా దానికంటే దౌర్భాగ్య స్థితి లేదు. ముఖ్యమంత్రి గారు ఆలోచించుకోవాలి, మనకు అవసరమా ముఖ్యమంత్రి పదవి? సొంత చెల్లి తల్లి సునీత గారు ఇంకో చెల్లిని కూడా మనం సాటిస్ఫై చేయలేనప్పుడు మనకు ఆ ముఖ్యమంత్రి పదవి అవసరమా? హ్యాపీగా రిజైన్ చేసి ప్రజలకు క్షమాపణ చెప్పి నేను మా కుటుంబంలోనే న్యాయం చేయలేకపోయినా ఇంకా మేమేం చేయగలుగుతాం మీకు అని చెప్పి రాజీనామా చేస్తే ఆయన గౌరవం మర్యాద ఉంటుంది ముఖ్యమంత్రి గారికి. లేని పక్షంలో చరిత్రలో ఎప్పుడు మిగిలిపోతాడు. సొంత కుటుంబానికే న్యాయం చేయలేని వ్యక్తి ఈయన రాష్ట్ర ప్రజలకు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏమి న్యాయం చేస్తాడో మీరు ఆలోచించుకోండి. కాబట్టి మనమంతా కూడా ఆలోచించాలా, 2019లో ఎంత తప్పు చేశాము, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు అందరికీ అరాచకమవుతుంది రాష్ట్రం అని చెప్పి ఎవరు వినలా, ఒకసారి అవకాశం ఇవ్వాలని ఇచ్చినాం. ఇంకైనా ప్రజలు ఆలోచించుకోండి, మనకు చెల్లెళ్ళు ఉన్నారు, తల్లులు ఉన్నారు, తోబుట్టువులు ఉన్నారు మన ఇళ్ళల్లో కూడా. రేపు మన పరిస్థితి కూడా అదే, మనకేం న్యాయం జరగదు, ప్రజలకే న్యాయం జరిగే పరిస్థితి లేదు. కుటుంబానికే న్యాయం జరిగినప్పుడు, సొంత చెల్లి తల్లి వీళ్ళకే న్యాయం జరిగినప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు ఏం న్యాయం చేస్తారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకని మీరంతా కూడా గమనించాలని కోరుకుంటూ, ఇంకన్నా రాజీనామా చేసి క్షమాపణ చెప్పి ప్రజలకు నేను న్యాయం చేయలేకపోయినా కాబట్టి పొరపాటు అయింది అని చెప్పి రాజీనామా చేస్తే ముఖ్యమంత్రి గారు ప్రజలన్నా ఇప్పుడన్నా క్షమిస్తారేమో మనం ఆలోచించుకోవాలని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. పెద్దలంటే ఎవరని పేర్లు కూడా ఆమెకు తెలుసు, షర్మిలా గారికి తెలియకనేమి లేదు. పెద్దలంటే అంతా కుటుంబమే, ఆ కుటుంబమే, రెండు కుటుంబాలు ఇక్కడ. ఎవరు వివేకానంద రెడ్డి చంపినారో ప్రజలకు తెలుసు, రాష్ట్ర ప్రజ షర్మిలాకి తెలుసు, జగన్కు తెలుసు, అందరికీ తెలుసు. కానీ ఎంత దౌర్భాగ్యం అంటే కోర్టుకు పోయి న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. ఒక్క దినమన్నా మా బాబాయిని చంపిన వ్యక్తులు ఎవరు పోలీస్ డిపార్ట్మెంట్ పిలిచి రివ్యూ అన్నా చేశారా?
సిబిఐ వాళ్ళు వస్తే రాళ్ళపైన తప్పుడు కేసులు పెట్టే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం. ఎక్కడన్నా చంపిన వాళ్ళ తరపున సిబిఐ ఎంక్వైరీ చేస్తా అంటే సహకరించాలి పోలీస్ వ్యవస్థ. ఇంటర్న్ వాళ్ళ డిఎస్పి గారిపైనో ఎవరిపైనా సిబిఐ డిఎస్పీ పైన కేసులు పెట్టే దుస్థితికి మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. కాబట్టి ముఖ్యమంత్రి గారు సిగ్గుచేటు, ఇంకన్నా ఆయన ఏ విధంగా ప్రజలకు జవాబు చెప్తారో మనకు అర్థం కాదు. ఇప్పుడు ఆడేమైందంటే చెప్పాను కదా మీకు, రెండు వైఎస్ కుటుంబాలు అయిపోయినాయి. భార్య బంధువులు భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి గారు, ఆయన టోటల్గా అసలు వైఎస్ కుటుంబాన్ని ఈ లెక్కన పక్కన పెట్టి న్యాయం చేయలేని పరిస్థితి ఉన్నట్లుంది. అదే డౌటు షర్మిలా గారు కానీ సునీత గారు కానీ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. కాబట్టి ఇదేమి కాబట్టి ఇంక అర్థం చేసుకోవాలి ప్రజలంతా కూడా. అది చెప్పాను కదా దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రాన్ని. ముఖ్యమంత్రికి అవమానంగా లేదా? ఎంతోమంది ప్రధానమంత్రులు రైల్వే యాక్సిడెంట్లు జరిగితే రిజైన్ చేసినారు. ముఖ్యమంత్రులు సంజీవ్ రెడ్డి గారు అయితే నాకు తెలిసి అప్పుడు ఏదో జరిగితే రిజైన్ చేసినారు. ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రులు ఆదర్శంగా ఉండాల్సిన ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రులు కానీ మనకు దౌర్భాగ్యం. ఇక్కడ ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు, సొంత బాబాయ్ని చంపిన వాళ్ళను శిక్షించలేని పరిస్థితిలో ఒక ముఖ్యమంత్రి ఉంటే కనీసం నువ్వు శిక్షించకపోయినా సిబిఐ వచ్చినప్పుడు ఎన్క్వైరీ చేసి సహకరించనన్నా సహకరించాలి పోలీస్ వ్యవస్థ. సిబిఐ పైన కూడా కేసులు పెట్టే దౌర్భాగ్య స్థితి మన ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. కేసు అందుకే వేరే కోర్టు కర్ణాటకకో తెలంగాణకో మార్చే పరిస్థితి ఉన్నట్లుంది. సుప్రీంకోర్టు దగ్గరలో జడ్జిమెంట్ ఇస్తుంది అనుకుంటా. అప్పుడన్నా సిగ్గుచేటు తలొంచుకొని రాజీనామా చేయాలని కోరుకుంటున్నా. వాళ్ళకి ఏమైపోయిందంటే వైసీపీ నాయకులు వాళ్ళందరికీ సిగ్గు శరం ఏం లేదండి. ఎవరు కోర్టు ఏమన్నా చెప్పని, ప్రజలు ఏమన్నా అనుకోని, ఎవరేమన్నా తిట్టని, వాళ్ళు చేసుకునే పని వాళ్ళు చేసుకొని పోతున్నారు. ఇప్పుడు ఒకరికి భయపడే ప్రజలకు భయపడే వ్యక్తి అయితే ఇవన్నీ తలో దించుతాం మనం తప్పు చేయాల్సి. వీళ్ళకి అవన్నీ ఏం అన్నీ వదిలేసినారు, సిగ్గు లజ్జ వదిలేసి ఎవరేమన్నా అనుకొని మనం ఇదే విధంగా ప్రవర్తించాలనే అభిప్రాయానికి వచ్చేసినారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే పెద్దలు అందరూ కూడా, వైసీపీలో ఉండే నాయకులు కానీ అందరూ మంత్రులు కాని నుంచి అంతే కదా మనం అర్థం చేసుకోవాల్సింది. ఖచ్చితంగా అండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఉండే ఓట్ బ్యాంకు ఆయనకుంది, ఫాలోయింగ్ యంగ్స్టర్స్లో కానీ కులాలకు అతీతంగా ఆయనకుంది. ఇంకా చంద్రబాబు గారు కాబోయే ముఖ్యమంత్రి, ఆయనకుండే పార్టీ బలంగా ఉంది సంస్థాగతంగా. ఖచ్చితంగా వాళ్ళిద్దరు కలయిక ప్రజలు పాజిటివ్గా తీసుకున్నారు. ఏదో కలవరు వీళ్ళు, ఎవరో ఢిల్లీ పెద్దలు కలవనీకరణ చేస్తారని భ్రమలో ఉన్నారు వైసీపీ నాయకులంతా కూడా. కలిసేటప్పటికీ దిమ్మ తిరిగింది, పిచ్చి ఎక్కింది, పిచ్చి తారాస్థాయికి చేరింది. స్నేహం ఏం, మంచి ప్రభుత్వం వస్తుంది, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతారు, ప్రజలు సంతోషంగా సుఖ సంతాలతో ఉంటారు. ఈరోజు రాష్ట్ర ప్రజలకంతా తెలుసు రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉందో, వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఎన్ని మలుపులు తిరుగుతూ ఉందో. మీరంతా కూడా గమనించాలా, ఎలక్షన్ ముందు ఆయన జగన్మోహన్ రెడ్డి అపోజిషన్ లీడర్గా ఉండేటప్పుడు ఇదేదో చంద్రబాబు గారి అంతా ఏదో చేపించినట్లు సాక్షి పేపర్లో కానీ ఏ విధంగా కూతలు రాసినారో, పనికిరాని మాటలు మాట్లాడినారో మీకు అంతా తెలుసు. ఆ రోజు పోస్ట్ మార్టం చేయకన్నా వివేకానంద రెడ్డి చనిపోయినప్పుడు డ్రెస్ చేంజ్ చేసి సునీత రాకముందే అది హార్ట్ అటాక్ అని చెప్పి విజయసాయిరెడ్డి గారు టీవీలో అంటారు ప్రకటించినారు. అదంతా కూడా లైవ్ వచ్చింది సాక్షి పేపర్లో, టీవీలో కానీ అన్నిట్లో కూడా. అంటే ఆ రోజు హత్యని తెలిసి కూడా వాళ్ళు హార్ట్ అటాక్ అని చెప్పినారంటే ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి రాష్ట్ర ప్రజలంతా కూడా మీరు గమనించాలి. తర్వాత అప్పుడు ఎలక్షన్ ముందు కాబట్టి చంద్రబాబు గారు నెపము మోపి సింపతి గెయిన్ చేసుకొని ముఖ్యమంత్రికి అయ్యేదానికి ఓట్లు వస్తాయనే ఉద్దేశంతో
కంప్లీట్గా రాష్ట్ర ప్రజలను మోసపూరితమైన ఆరోపణలు చేసి మా అధ్యక్షుని గారి పైన లాభం పొందినారు వాస్తవంగా కూడా. ఈరోజు పరిస్థితి ఏమంటే, సునీత గారు ఎప్పుడైతే కేసు పెట్టినారో అప్పటి నుంచి వీళ్లకు ముఖ్యమంత్రి గారికి కానీ మిగతా వారికి కానీ ఒక భయాందోళనలో ఉన్నారు అంతా కూడా. పులివెందుల ప్రజలకు కానీ కడప జిల్లా ప్రజలకు కానీ అందరికీ తెలుసు ఇది ఎవరి పాత్ర ఉంది దీంట్లో. అక్కడ వైఎస్ కుటుంబంలో ఫ్యామిలీలో మెయిన్ ఫ్యామిలీ రాజారెడ్డి కుటుంబము, రాజశేఖర రెడ్డి బతికినంత వరకు ఏ పదవి కానీ భాస్కర్ రెడ్డి కుటుంబానికి కానీ అవినాష్ రెడ్డి కుటుంబానికి కానీ ఇలా రాజశేఖర రెడ్డి బతికినంత వరకు పదవి సర్పంచ్ పదవి కాడి నుంచి ఎంపీ పదవి కానీ ఎమ్మెల్యే పదవి కానీ ఏ పదవి వచ్చినా కూడా మెయిన్ రాజశేఖర రెడ్డి కుటుంబం ఏదైతే ఉందో వాళ్ళే అన్ని పదవులు అనుభవించినారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఎవరైతే భారతి గారు ఉన్నారో, ముఖ్యమంత్రి గారి భార్య అవినాష్ రెడ్డి, వాళ్ళ తండ్రి భాస్కర్ రెడ్డి, భారతి వాళ్ళ మదరు బ్రదర్ అండ్ సిస్టరు కాబట్టి పదవులన్నీ కూడా మెయిన్ ఫ్యామిలీ నుంచి డీవియేట్ అయ్యి అక్కడికి పోవటం జరిగింది. వివేకానంద రెడ్డి రాజశేఖర రెడ్డికి చాలా ప్రియమైన బ్రదర్. ఆయన అతన్ని ఎంత బాగా చూసుకునేవాడు అంటే అసెంబ్లీలో నాకు బాగా గుర్తుంది. అప్పుడు తెలుగుదేశం పార్టీ వారు ఏదో అలిగేషన్ చేస్తే, అవును మా తమ్ముడు నాకంటే ఎక్కువ ఓట్లు పడతాయి, నాకంటే ఎక్కువ పాపులర్ వివేకానంద రెడ్డి అని చెప్పినాడు రాజశేఖర రెడ్డి అసెంబ్లీలో ఆన్ ద ఫ్లోర్. కాబట్టి ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు వివేకానంద రెడ్డిని పెట్టి ఈ భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి గారు ఓడించటం జరిగింది ఎమ్మెల్సీగా. అప్పుడు రాజకీయంగా స్టార్ట్ అయింది డిఫరెన్సెస్. వీళ్ళకు పులివెందులు అందరికీ తెలుసు, వివేకానంద రెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఇంటికి పోయి మీ వల్ల నేను ఓడిపినాను, మీ కథ తేలస్తా అని చెప్పినాడు అని పులివెంద ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటారు. అక్కడ కడప జిల్లాలో కానీ పులివెందుల తాలూకాలో కానీ తర్వాత ఫైనాన్షియల్ డీలింగ్స్ ఏదో డిఫరెన్సెస్ ఉన్నాయి అని కూడా పులివెందుల ప్రజలు అనుకుంటారు. తర్వాత ముఖ్యమంత్రి గారు ఏమైపోయిందంటే టోటల్గా భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి చెప్పినట్లు ఎప్పుడైతే వినేది మొదలు పెట్టాడో మెయిన్ ఫ్యామిలీ ఏదైతే ఉందో రాజశేఖర రెడ్డి కుటుంబము టోటల్గా దూరం కావటం జరిగింది. ఇంక్లూడింగ్ విజయమ్మ గారు కానీ, షర్మిలా గారు కానీ, వివేకానంద రెడ్డి కూతురు సునీత గారు కానీ అంతా డీవేట్ కావటం జరిగింది పొలిటికల్గా. వీళ్ళంతా ఒకటైనారు ఇప్పుడు. ఈరోజు షర్మిలా గారు కూడా మాట్లాడటం జరిగింది, ఈరోజు న్యాయం చేయాలా, ఏ విధంగా అన్యాయం జరిగింది ఈ కుటుంబానికని సొంత చెల్లెలే ముఖ్యమంత్రి ప్రభుత్వం పైన మాట్లాడటం జరుగుతూ ఉంది. సిబిఐ ఎన్క్వైరీ కావాలని చెప్పిన పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పితృరా చేసుకోవటం జరిగింది. ఈరోజు సునీత గారు సుప్రీంకోర్టుకు వేసి, హైకోర్టుకు వేసి, దౌర్భాగ్యం సొంత చెల్లెళ్ళు తండ్రిని చంపి న్యాయం చేయలేని ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవసరమా? ప్రజలు ఆలోచించుకోవాలి. అందరూ సొంత చెల్లెలే, ఎవరో కాదు. మీ నాయనకు చాలా ప్రియమైన బ్రదర్ ఆయన, అతన్ని చంపి క్రూరంగా, అది పులివెందుల్లో సొంత ఇంట్లో, దీనికన్నా దౌర్భాగ్యం ఏమైనా ఉందో చెప్పండి. ఇంక ఏ విధంగా ముఖ్యమంత్రి మిగతా కుటుంబాలను, ప్రజలను కాపాడుతాడో మనం అర్థం చేసుకోవాలా. తల్లి వ్యతిరేకంగా మాట్లాడుతోంది, షర్మిలా గారు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, సునీత గారు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు గవర్నమెంట్కు, ముఖ్యమంత్రి గారికి. ఈరోజు ఏ దౌర్భాగ్య స్థితి రాష్ట్రం వచ్చిందంటే కేసు వేరే రాష్ట్రానికి బదిలీ చేయండి, ఇక్కడైతే న్యాయం జరగదని సొంత చెల్లి సుప్రీంకోర్టులో వేయటం అంటే ఇంకా దానికంటే దౌర్భాగ్య స్థితి లేదు. ముఖ్యమంత్రి గారు ఆలోచించుకోవాలి, మనకు అవసరమా ముఖ్యమంత్రి పదవి? సొంత చెల్లి తల్లి సునీత గారు ఇంకో చెల్లిని కూడా మనం సాటిస్ఫై చేయలేనప్పుడు మనకు ఆ ముఖ్యమంత్రి పదవి అవసరమా? హ్యాపీగా రిజైన్ చేసి ప్రజలకు క్షమాపణ చెప్పి నేను మా కుటుంబంలోనే న్యాయం చేయలేకపోయినా ఇంకా మేమేం చేయగలుగుతాం మీకు అని చెప్పి రాజీనామా చేస్తే ఆయన గౌరవం మర్యాద ఉంటుంది ముఖ్యమంత్రి గారికి. లేని పక్షంలో చరిత్రలో ఎప్పుడు మిగిలిపోతాడు. సొంత కుటుంబానికే న్యాయం చేయలేని వ్యక్తి ఈయన రాష్ట్ర ప్రజలకు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏమి న్యాయం చేస్తాడో మీరు ఆలోచించుకోండి. కాబట్టి మనమంతా కూడా ఆలోచించాలా. 2019లో ఎంత తప్పు చేశాము, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు అందరికీ అరాచకమవుతుంది రాష్ట్రం అని చెప్పి ఎవరు వినలా, ఒకసారి అవకాశం ఇవ్వాలని ఇచ్చినాం. ఇంకైనా ప్రజలు ఆలోచించుకోండి, మనకు చెల్లెళ్ళు ఉన్నారు, తల్లులు ఉన్నారు, తోబుట్టువులు ఉన్నారు మన ఇళ్లలో కూడా. రేపు మన పరిస్థితి కూడా అదే, మనకేం న్యాయం జరగదు,
ప్రజలకే న్యాయం జరిగే పరిస్థితి లేదు. కుటుంబానికే న్యాయం జరిగినప్పుడు, సొంత చెల్లి తల్లి వీళ్ళకే న్యాయం జరిగినప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు ఏం న్యాయం చేస్తారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకని మీరంతా కూడా గమనించాలని కోరుకుంటూ, ఇంకన్నా రాజీనామా చేసి క్షమాపణ చెప్పి ప్రజలకు, నేను న్యాయం చేయలేకపోయినా కాబట్టి పొరపాటు అయింది అని చెప్పి రాజీనామా చేస్తే ముఖ్యమంత్రి గారు ప్రజలన్నా ఇప్పుడన్నా క్షమిస్తారేమో మనం ఆలోచించుకోవాలని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. పెద్దలంటే ఎవరని పేర్లు కూడా ఆమెకు తెలుసు, షర్మిల గారికి తెలియకనేమి లేదు. పెద్దలంటే అంతా కుటుంబమే, ఆ కుటుంబమే, రెండు కుటుంబాలు ఇక్కడ. ఎవరు వివేకానంద రెడ్డి చంపినారో ప్రజలకు తెలుసు, రాష్ట్ర ప్రజ షర్మిలకు తెలుసు, జగన్కు తెలుసు, అందరికీ తెలుసు. కానీ ఎంత దౌర్భాగ్యం అంటే కోర్టుకు పోయి న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. ఒక్క దినమన్నా మా బాబాయిని చంపిన వ్యక్తులు ఎవరు పోలీస్ డిపార్ట్మెంట్ పిలిచి రివ్యూ అన్నా చేశారా? సిబిఐ వాళ్ళు వస్తే రాళ్ళపైన తప్పుడు కేసులు పెట్టే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం. ఎక్కడన్నా చంపిన వాళ్ళ తరపున సిబిఐ ఎంక్వైరీ చేస్తా అంటే సహకరించాలి పోలీస్ వ్యవస్థ. ఇంటర్న్ వాళ్ళ డిఎస్పీ గారిపైనో ఎవరిపైనా సిబిఐ డిఎస్పీ పైన కేసులు పెట్టే దుస్థితికి మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. కాబట్టి ముఖ్యమంత్రి గారు సిగ్గుచేటు, ఇంకన్నా ఆయన ఏ విధంగా ప్రజలకు జవాబు చెప్తారో మనకు అర్థం కాదు. ఇప్పుడు ఆడేమైందంటే చెప్పాను కదా మీకు, రెండు వైఎస్ కుటుంబాలు అయిపోయినాయి. భార్య బంధువులు భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి గారు, ఆయన టోటల్గా అసలు వైఎస్ కుటుంబాన్ని ఈ లెక్కన పక్కన పెట్టి న్యాయం చేయలేని పరిస్థితి ఉన్నట్లుంది. అదే డౌటు షర్మిల గారు కానీ సునీత గారు కానీ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. కాబట్టి ఇదేమి కాబట్టి ఇంక అర్థం చేసుకోవాలి ప్రజలంతా కూడా. అది చెప్పాను కదా, దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రాన్ని. ముఖ్యమంత్రికి అవమానంగా లేదా? ఎంతోమంది ప్రధానమంత్రులు రైల్వే యాక్సిడెంట్లు జరిగితే రిజైన్ చేసినారు. ముఖ్యమంత్రులు సంజీవ్ రెడ్డి గారు అయితే నాకు తెలిసి అప్పుడు ఏదో జరిగితే రిజైన్ చేసినారు. ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రులు ఆదర్శంగా ఉండాల్సిన ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రులు కానీ మనకు దౌర్భాగ్యం. ఇక్కడ ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు, సొంత బాబాయ్ని చంపిన వాళ్ళను శిక్షించలేని పరిస్థితిలో ఒక ముఖ్యమంత్రి ఉంటే కనీసం నువ్వు శిక్షించకపోయినా సిబిఐ వచ్చినప్పుడు ఎంక్వైరీ చేసి సహకరించనన్నా సహకరించాలి పోలీస్ వ్యవస్థ. సిబిఐ పైన కూడా కేసులు పెట్టే దౌర్భాగ్య స్థితి మన ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. కేసు అందుకే వేరే కోర్టు కర్ణాటకకో తెలంగాణకో మార్చే పరిస్థితి ఉన్నట్లుంది. సుప్రీంకోర్టు దగ్గరలో జడ్జిమెంట్ ఇస్తుంది అనుకుంటా. అప్పుడన్నా సిగ్గుచేటు తలొంచుకొని రాజీనామా చేయాలని కోరుకుంటున్నా. వాళ్ళకి ఏమైపోయిందంటే వైసీపీ నాయకులు వాళ్ళందరికీ సిగ్గు శరం ఏం లేదండి. ఎవరు కోర్టు ఏమన్నా చెప్పని, ప్రజలు ఏమన్నా అనుకొని, ఎవరేమన్నా తిట్టని, వాళ్ళు చేసుకునే పని వాళ్ళు చేసుకొని పోతున్నారు. ఇప్పుడు ఒకరికి భయపడే ప్రజలకు భయపడే వ్యక్తి అయితే ఇవన్నీ తలో దించుతాం మనం తప్పు చేయాల్సి. వీళ్ళకి అవన్నీ ఏం అన్నీ వదిలేసినారు, సిగ్గు లజ్జ వదిలేసి ఎవరేమన్నా అనుకొని మనం ఇదే విధంగా ప్రవర్తించాలనే అభిప్రాయానికి వచ్చేసినారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే పెద్దలు అందరూ కూడా, వైసీపీలో ఉండే నాయకులు కానీ అందరూ మంత్రులు కాని నుంచి, అంతే కదా మనం అర్థం చేసుకోవాల్సింది. ఖచ్చితంగా అండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఉండే ఓట్ బ్యాంకు ఆయనకుంది, ఫాలోయింగ్ యంగ్స్టర్స్లో కానీ కులాలకు అతీతంగా ఆయనకుంది. ఇంకా చంద్రబాబు గారు కాబోయే ముఖ్యమంత్రి, ఆయనకుండే పార్టీ బలంగా ఉంది సంస్థాగతంగా. ఖచ్చితంగా వాళ్ళిద్దరు కలయిక ప్రజలు పాజిటివ్గా తీసుకున్నారు. ఏదో కలవరు వీళ్ళు, ఎవరో ఢిల్లీ పెద్దలు కలవనీకరణ చేస్తారని భ్రమలో ఉన్నారు వైసీపీ నాయకులంతా కూడా. కలిసేటప్పటికీ దిమ్మ తిరిగింది, పిచ్చి ఎక్కింది, పిచ్చి తారాస్థాయికి చేరింది. స్నేహం ఏం, మంచి ప్రభుత్వం వస్తుంది, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతారు, ప్రజలు సంతోషంగా సుఖ సంతాలతో ఉంటారు.
ఈరోజు రాష్ట్ర ప్రజలకంతా తెలుసు రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉందో, వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఎన్ని మలుపులు తిరుగుతూ ఉందో. మీరంతా కూడా గమనించాలా, ఎలక్షన్ ముందు ఆయన జగన్మోహన్ రెడ్డి అపోజిషన్ లీడర్గా ఉండేటప్పుడు ఇదేదో చంద్రబాబు గారి అంతా ఏదో చేపించినట్లు సాక్షి పేపర్లో కానీ ఏ విధంగా కూతలు రాసినారో పనికిరాని మాటలు మాట్లాడినారో మీకు అంతా తెలుసు. ఆ రోజు పోస్ట్ మార్టం చేయకన్నా వివేకానంద రెడ్డి చనిపోయినప్పుడు డ్రెస్ చేంజ్ చేసి సునీత రాకముందే అది హార్ట్ అటాక్ అని చెప్పి విజయసాయిరెడ్డి గారు టీవీలో అంటారు ప్రకటించినారు. అదంతా కూడా లైవ్ వచ్చింది సాక్షి పేపర్లో టీవీలో కానీ అన్నింటిలో కూడా. అంటే ఆ రోజు హత్యను తెలిసి కూడా వాళ్ళు హార్ట్ అటాక్ అని చెప్పినారంటే ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలో రాష్ట్ర ప్రజలంతా కూడా మీరు గమనించాలి. తర్వాత అప్పుడు ఎలక్షన్ ముందు కాబట్టి చంద్రబాబు గారు నెపము మోపి సింపతి గెయిన్ చేసుకొని ముఖ్యమంత్రికి అయ్యేదానికి ఓట్లు వస్తాయనే ఉద్దేశంతో కంప్లీట్గా రాష్ట్ర ప్రజలను మోసపూరితమైన ఆరోపణలు చేసి మా అధ్యక్షుని గారిపైన లాభం పొందినారు వాస్తవంగా కూడా. ఈరోజు పరిస్థితి ఏమంటే సునీత గారు ఎప్పుడైతే కేసు పెట్టినారో అప్పటి నుంచి వీళ్లకు ముఖ్యమంత్రి గారికి కానీ మిగతా వారికి కానీ ఒక భయాందోళనలో ఉన్నారు అంతా కూడా. పులివెందుల ప్రజలకు కానీ కడప జిల్లా ప్రజలకు కానీ అందరికీ తెలుసు ఇది ఎవరి పాత్ర ఉంది దీంట్లో. అక్కడ వైఎస్ కుటుంబంలో ఫ్యామిలీలో మెయిన్ ఫ్యామిలీ రాజారెడ్డి కుటుంబము, రాజశేఖర రెడ్డి బతికినంత వరకు ఏ పదవి కానీ భాస్కర్ రెడ్డి కుటుంబానికి కానీ అవినాష్ రెడ్డి కుటుంబానికి కానీ ఇలా రాజశేఖర రెడ్డి బతికినంత వరకు పదవి సర్పంచ్ పదవి కాడి నుంచి ఎంపీ పదవి కానీ ఎమ్మెల్యే పదవి కానీ ఏ పదవి వచ్చినా కూడా మెయిన్ రాజశేఖర రెడ్డి కుటుంబం ఏదైతే ఉందో వాళ్ళే అన్ని పదవులు అనుభవించినారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఎవరైతే భారతి గారు ఉన్నారో ముఖ్యమంత్రి గారి భార్య అవినాష్ రెడ్డి, వాళ్ళ తండ్రి భాస్కర్ రెడ్డి, భారతి వాళ్ళ మదరు బ్రదర్ అండ్ సిస్టరు కాబట్టి పదవులన్నీ కూడా మెయిన్ ఫ్యామిలీ నుంచి డీవియేట్ అయ్యి అక్కడికి పోవటం జరిగింది. వివేకానంద రెడ్డి రాజశేఖర రెడ్డికి చాలా ప్రియమైన బ్రదర్. ఆయన అతన్ని ఎంత బాగా చూసుకునేవాడు అంటే అసెంబ్లీలో నాకు బాగా గుర్తుంది. అప్పుడు తెలుగుదేశం పార్టీ వారు ఏదో అలిగేషన్ చేస్తే అవును మా తమ్ముడు నాకంటే ఎక్కువ ఓట్లు పడతాయి, నాకంటే ఎక్కువ పాపులర్ వివేకానంద రెడ్డి అని చెప్పినాడు రాజశేఖర రెడ్డి అసెంబ్లీలో ఆన్ ద ఫ్లోర్. కాబట్టి ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు వివేకానంద రెడ్డిని పెట్టి ఈ భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి గారు ఓడించటం జరిగింది ఎమ్మెల్సీగా. అప్పుడు రాజకీయంగా స్టార్ట్ అయింది డిఫరెన్సెస్. వీళ్ళకు పులివెందులు అందరికీ తెలుసు వివేకానంద రెడ్డి భాస్కర్ రెడ్డి గారి ఇంటికి పోయి మీ వల్ల నేను ఓడిపోయినాను మీ కథ తేలస్తా అని చెప్పినాడు అని పులివెంద ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటారు అక్కడ కడప జిల్లాలో కానీ పులివెందుల తాలూకాలో కానీ. తర్వాత ఫైనాన్షియల్ డీలింగ్స్ ఏదో డిఫరెన్సెస్ ఉన్నాయి అని కూడా పులివెందుల ప్రజలు అనుకుంటారు. తర్వాత ముఖ్యమంత్రి గారు ఏమైపోయిందంటే టోటల్గా భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి చెప్పినట్లు ఎప్పుడైతే వినేది మొదలు పెట్టాడో మెయిన్ ఫ్యామిలీ ఏదైతే ఉందో రాజశేఖర రెడ్డి కుటుంబము టోటల్గా దూరం కావటం జరిగింది. ఇంక్లూడింగ్ విజయమ్మ గారు కానీ షర్మిలా గారు కానీ వివేకానంద రెడ్డి కూతురు సునీత గారు కానీ అంతా డీవేట్ కావటం జరిగింది పొలిటికల్గా. వీళ్ళంతా ఒకటైనారు ఇప్పుడు. ఈరోజు షర్మిలా గారు కూడా మాట్లాడటం జరిగింది ఈరోజు న్యాయం చేయాలా ఏ విధంగా అన్యాయం జరిగింది ఈ కుటుంబానికని సొంత చెల్లిలే ముఖ్యమంత్రి ప్రభుత్వంపై మాట్లాడటం జరుగుతూ ఉంది. సిబిఐ ఎన్క్వైరీ కావాలని చెప్పిన పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విత్డ్రా చేసుకోవటం జరిగింది. ఈరోజు సునీత గారు సుప్రీంకోర్టుకు వేసి హైకోర్టుకు వేసి దౌర్భాగ్యం సొంత చెల్లెళ్ళు తండ్రిని చంపి న్యాయం చేయలేని ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవసరమా? ప్రజలు ఆలోచించుకోవాలి. అందరూ సొంత చెల్లెలే ఎవరో కాదు, మీ నాయనకు చాలా ప్రియమైన బ్రదర్ ఆయన, అతన్ని చంపి క్రూరంగా అది పులివెందుల్లో సొంత ఇంట్లో, దీనికన్నా దౌర్భాగ్యం ఏమైనా ఉందా చెప్పండి? ఇంక ఏ విధంగా ముఖ్యమంత్రి మిగతా కుటుంబాలను ప్రజలను కాపాడుతాడో మనం అర్థం చేసుకోవాలా. తల్లి వ్యతిరేకంగా మాట్లాడుతోంది, షర్మిలా గారు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, సునీత గారు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు గవర్నమెంట్కు ముఖ్యమంత్రి గారికి. ఈరోజు ఏ దౌర్భాగ్య స్థితి రాష్ట్రం వచ్చిందంటే కేసు వేరే రాష్ట్రానికి బదిలీ చేయండి, ఇక్కడైతే న్యాయం జరగదని సొంత చెల్లి సుప్రీంకోర్టులో వేయటం అంటే
ఇంకా దానికంటే దౌర్భాగ్య స్థితి లేదు. ముఖ్యమంత్రి గారు ఆలోచించుకోవాల, మనకు అవసరమా ముఖ్యమంత్రి పదవి? సొంత చెల్లి తల్లి సునీత గారు ఇంకో చెల్లిని కూడా మనం సాటిస్ఫై చేయలేనప్పుడు మనకు ఆ ముఖ్యమంత్రి పదవి అవసరమా? హ్యాపీగా రిజైన్ చేసి ప్రజలకు క్షమాపణ చెప్పి నేను మా కుటుంబంలోనే న్యాయం చేయలేకపోయినా ఇంకా మేమేం చేయగలుగుతాం మీకు అని చెప్పి రాజీనామా చేస్తే ఆయన గౌరవం మర్యాద ఉంటుంది ముఖ్యమంత్రి గారికి. లేని పక్షంలో చరిత్రలో ఎప్పుడు మిగిలిపోతాడు. సొంత కుటుంబానికే న్యాయం చేయలేని వ్యక్తి ఈయన రాష్ట్ర ప్రజలకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏమి న్యాయం చేస్తాడో మీరు ఆలోచించుకోండి. కాబట్టి మనమంతా కూడా ఆలోచించాలా, 2019లో ఎంత తప్పు చేశాము, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు అందరికీ అరాచకమవుతుంది రాష్ట్రం అని చెప్పి ఎవరు వినలా, ఒకసారి అవకాశం ఇవ్వాలని ఇచ్చినాం. ఇంకైనా ప్రజలు ఆలోచించుకోండి, మనకు చెల్లెళ్ళు ఉన్నారు, తల్లులు ఉన్నారు, తోబుట్టువులు ఉన్నారు మన ఇళ్లలో కూడా. రేపు మన పరిస్థితి కూడా అదే, మనకేం న్యాయం జరగదు, ప్రజలకే న్యాయం జరిగే పరిస్థితి లేదు. కుటుంబానికే న్యాయం జరిగినప్పుడు, సొంత చెల్లి తల్లి వీళ్ళకే న్యాయం జరిగినప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు ఏం న్యాయం చేస్తారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకని మీరంతా కూడా గమనించాలని కోరుకుంటూ, ఇంకన్నా రాజీనామా చేసి క్షమాపణ చెప్పి ప్రజలకు నేను న్యాయం చేయలేకపోయినా కాబట్టి పొరపాటు అయింది అని చెప్పి రాజీనామా చేస్తే ముఖ్యమంత్రి గారు ప్రజలన్నా ఇప్పుడన్నా క్షమిస్తారేమో మనం ఆలోచించుకోవాలని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. పెద్దలంటే ఎవరని పేర్లు కూడా ఆమెకు తెలుసు, షర్మిల గారికి తెలియకనేమి లేదు. పెద్దలంటే అంతా కుటుంబమే, ఆ కుటుంబమే, రెండు కుటుంబాలు ఇక్కడ. ఎవరు వివేకానంద రెడ్డి చంపినారో ప్రజలకు తెలుసు, రాష్ట్ర ప్రజ షర్మిలకు తెలుసు, జగన్కు తెలుసు, అందరికీ తెలుసు. కానీ ఎంత దౌర్భాగ్యం అంటే కోర్టుకు పోయి న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. ఒక్క దినమన్నా మా బాబాయిని చంపిన వ్యక్తులు ఎవరు పోలీస్ డిపార్ట్మెంట్ పిలిచి రివ్యూ అన్నా చేశారా? సిబిఐ వాళ్ళు వస్తే రాళ్ళపైన తప్పుడు కేసులు పెట్టే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం. ఎక్కడన్నా చంపిన వాళ్ళ తరపున సిబిఐ ఎంక్వైరీ చేస్తా అంటే సహకరించాలి పోలీస్ వ్యవస్థ. ఇంటర్న్ వాళ్ళ డిఎస్పీ గారిపైనో ఎవరిపైనా సిబిఐ డిఎస్పీ పైన కేసులు పెట్టే దుస్థితికి మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. కాబట్టి ముఖ్యమంత్రి గారు సిగ్గుచేటు, ఇంకన్నా ఆయన ఏ విధంగా ప్రజలకు జవాబు చెప్తారో మనకు అర్థం కాదు. ఇప్పుడు ఆడేమైందంటే చెప్పాను కదా మీకు, రెండు వైఎస్ కుటుంబాలు అయిపోయినాయి. భార్య బంధువులు భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి గారు, ఆయన టోటల్గా అసలు వైఎస్ కుటుంబాన్ని ఈ లెక్కన పక్కన పెట్టి న్యాయం చేయలేని పరిస్థితి ఉన్నట్లుంది. అదే డౌటు షర్మిల గారు కానీ సునీత గారు కానీ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. కాబట్టి ఇదేమి కాబట్టి ఇంక అర్థం చేసుకోవాలి ప్రజలంతా కూడా. అది చెప్పాను కదా, దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రాన్ని. ముఖ్యమంత్రికి అవమానంగా లేదా? ఎంతోమంది ప్రధానమంత్రులు రైల్వే యాక్సిడెంట్లు జరిగితే రిజైన్ చేసినారు. ముఖ్యమంత్రులు సంజీవ్ రెడ్డి గారు అయితే నాకు తెలిసి అప్పుడు ఏదో జరిగితే రిజైన్ చేసినారు. ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రులు ఆదర్శంగా ఉండాల్సిన ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రులు కానీ మనకు దౌర్భాగ్యం. ఇక్కడ ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు, సొంత బాబాయ్ని చంపిన వాళ్ళను శిక్షించలేని పరిస్థితిలో ఒక ముఖ్యమంత్రి ఉంటే కనీసం నువ్వు శిక్షించకపోయినా సిబిఐ వచ్చినప్పుడు ఎన్క్వైరీ చేసి సహకరించనన్నా సహకరించాలి పోలీస్ వ్యవస్థ. సిబిఐ పైన కూడా కేసులు పెట్టే దౌర్భాగ్య స్థితి మన ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. కేసు అందుకే వేరే కోర్టు కర్ణాటకకో తెలంగాణకో మార్చే పరిస్థితి ఉన్నట్లుంది. సుప్రీంకోర్టు దగ్గరలో జడ్జిమెంట్ ఇస్తుంది అనుకుంటా. అప్పుడన్నా సిగ్గుచేటు తలొంచుకొని రాజీనామా చేయాలని కోరుకుంటున్నా. వాళ్ళకి ఏమైపోయిందంటే వైసీపీ నాయకులు వాళ్ళందరికీ సిగ్గు శరం ఏం లేదండి. ఎవరు కోర్టు ఏమన్నా చెప్పని, ప్రజలు ఏమన్నా అనుకొని, ఎవరేమన్నా తిట్టని, వాళ్ళు చేసుకునే పని వాళ్ళు చేసుకొని పోతున్నారు. ఇప్పుడు ఒకరికి భయపడే ప్రజలకు భయపడే వ్యక్తి అయితే ఇవన్నీ తలో దించుతాం మనం తప్పు చేయాల్సి. వీళ్ళకి అవన్నీ ఏం అన్నీ వదిలేసినారు, సిగ్గు లజ్జ వదిలేసి ఎవరేమన్నా అనుకొని మనం ఇదే విధంగా ప్రవర్తించాలనే అభిప్రాయానికి వచ్చేసినారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే పెద్దలు అందరూ కూడా, వైసీపీలో ఉండే నాయకులు కానీ అందరూ మంత్రులు కానించి
అంతే కదా మనం అర్థం చేసుకోవాలి సార్. ఖచ్చితంగా అండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఉండే ఓట్ బ్యాంకు ఆయనకుంది, ఫాలోయింగ్ యంగ్స్టర్స్లో కానీ కులాలకు అతీతంగా ఆయనకుంది. ఇంకా చంద్రబాబు గారు కాబోయే ముఖ్యమంత్రి, ఆయనకుండే పార్టీ బలంగా ఉంది సంస్థాగతంగా. ఖచ్చితంగా వాళ్ళిద్దరు కలయిక ప్రజలు పాజిటివ్గా తీసుకున్నారు. ఏదో కలవరు వీళ్ళు, ఎవరో ఢిల్లీ పెద్దలు కలవనీకనే చేస్తారని భ్రమలో ఉన్నారు వైసీపీ నాయకులంతా కూడా. కలిసేటప్పటికీ దిమ్మ తిరిగింది, పిచ్చి ఎక్కింది, పిచ్చి తారాస్థాయికి చేరింది. స్నేహం ఏం, మంచి ప్రభుత్వం వస్తుంది, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతారు, ప్రజలు సంతోషంగా సుఖసంతాలతో ఉంటారు. ఈరోజు రాష్ట్ర ప్రజలకంతా తెలుసు రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉందో, వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఎన్ని మలుపులు తిరుగుతూ ఉందో. మీరంతా కూడా గమనించాలా, ఎలక్షన్ ముందు ఆయన జగన్మోహన్ రెడ్డి అపోజిషన్ లీడర్గా ఉండేటప్పుడు ఇదేదో చంద్రబాబు గారి అంతా ఏదో చేపించినట్లు సాక్షి పేపర్లో కానీ ఏ విధంగా కూతలు రాసినారో, పనికిరాని మాటలు మాట్లాడినారో మీకు అంతా తెలుసు. ఆ రోజు పోస్ట్ మార్టం చేయకన్నా వివేకానంద రెడ్డి చనిపోయినప్పుడు డ్రెస్ చేంజ్ చేసి సునీత రాకముందే అది హార్ట్ అటాక్ అని చెప్పి విజయసాయిరెడ్డి గారు టీవీలో అంటారు ప్రకటించినారు. అదంతా కూడా లైవ్ వచ్చింది సాక్షి పేపర్లో, టీవీలో కానీ అన్నిట్లో కూడా. అంటే ఆ రోజు హత్యను తెలిసి కూడా వాళ్ళు హార్ట్ అటాక్ అని చెప్పినారంటే ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి రాష్ట్ర ప్రజలంతా కూడా మీరు గమనించాలి. తర్వాత అప్పుడు ఎలక్షన్ ముందు కాబట్టి చంద్రబాబు గారు నెప్పము మోపి సింపతి గెయిన్ చేసుకొని ముఖ్యమంత్రికి అయ్యేదానికి ఓట్లు వస్తాయనే ఉద్దేశంతో కంప్లీట్గా రాష్ట్ర ప్రజలను మోసపూరితమైన ఆరోపణలు చేసి మా అధ్యక్షుని గారిపైన లాభం పొందినారు వాస్తవంగా కూడా. ఈరోజు పరిస్థితి ఏమంటే సునీత గారు ఎప్పుడైతే కేసు పెట్టినారో అప్పటి నుంచి వీళ్లకు ముఖ్యమంత్రి గారికి కానీ మిగతా వారికి కానీ ఒక భయాందోళనలో ఉన్నారు అంతా కూడా. పులివెందుల ప్రజలకు కానీ కడప జిల్లా ప్రజలకు కానీ అందరికీ తెలుసు ఇది ఎవరి పాత్ర ఉంది దీంట్లో. అక్కడ వైఎస్ కుటుంబంలో ఫ్యామిలీలో మెయిన్ ఫ్యామిలీ రాజారెడ్డి కుటుంబము, రాజశేఖర రెడ్డి బతికినంత వరకు ఏ పదవి కానీ భాస్కర్ రెడ్డి కుటుంబానికి కానీ అవినాష్ రెడ్డి కుటుంబానికి కానీ ఇలా రాజశేఖర రెడ్డి బతికినంత వరకు పదవి సర్పంచ్ పదవి కాడి నుంచి ఎంపీ పదవి కానీ ఎమ్మెల్యే పదవి కానీ ఏ పదవి వచ్చినా కూడా మెయిన్ రాజశేఖర రెడ్డి కుటుంబం ఏదైతే ఉందో వాళ్ళే అన్ని పదవులు అనుభవించినారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఎవరైతే భారతి గారు ఉన్నారో, ముఖ్యమంత్రి గారి భార్య అవినాష్ రెడ్డి, వాళ్ళ తండ్రి భాస్కర్ రెడ్డి, భారతి వాళ్ళ మదరు బ్రదర్ అండ్ సిస్టరు కాబట్టి పదవులన్నీ కూడా మెయిన్ ఫ్యామిలీ నుంచి డీవియేట్ అయ్యి అక్కడికి పోవటం జరిగింది. వివేకానంద రెడ్డి రాజశేఖర రెడ్డికి చాలా ప్రియమైన బ్రదర్. ఆయన అతన్ని ఎంత బాగా చూసుకునేవాడు అంటే అసెంబ్లీలో నాకు బాగా గుర్తుంది. అప్పుడు తెలుగుదేశం పార్టీ వారు ఏదో అలిగేషన్ చేస్తే అవును మా తమ్ముడు నాకంటే ఎక్కువ ఓట్లు పడతాయి, నాకంటే ఎక్కువ పాపులర్ వివేకానంద రెడ్డి అని చెప్పినాడు రాజశేఖర రెడ్డి అసెంబ్లీలో ఆన్ ద ఫ్లోర్. కాబట్టి ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు వివేకానంద రెడ్డిని పెట్టి ఈ భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి గారు ఓడించటం జరిగింది ఎమ్మెల్సీగా. అప్పుడు రాజకీయంగా స్టార్ట్ అయింది డిఫరెన్సెస్. వీళ్ళకు పులివెందులు అందరికీ తెలుసు వివేకానంద రెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఇంటికి పోయి మీ వల్ల నేను ఓడిపినాను, మీ కథ తేలస్తా అని చెప్పినాడు అని పులివెంద ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటారు అక్కడ కడప జిల్లాలో కానీ పులివెందుల తాలూకాలో కానీ. తర్వాత ఫైనాన్షియల్ డీలింగ్స్ ఏదో డిఫరెన్సెస్ ఉన్నాయి అని కూడా పులివెందుల ప్రజలు అనుకుంటారు. తర్వాత ముఖ్యమంత్రి గారు ఏమైపోయిందంటే టోటల్గా భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి చెప్పినట్లు ఎప్పుడైతే వినేది మొదలు పెట్టాడో మెయిన్ ఫ్యామిలీ ఏదైతే ఉందో రాజశేఖర రెడ్డి కుటుంబము టోటల్గా దూరం కావటం జరిగింది. ఇంక్లూడింగ్ విజయమ్మ గారు కానీ, షర్మిలా గారు కానీ, వివేకానంద రెడ్డి కూతురు సునీత గారు కానీ అంతా డీవేట్ కావటం జరిగింది పొలిటికల్గా. వీళ్ళంతా ఒకటైనారు ఇప్పుడు. ఈరోజు షర్మిలా గారు కూడా మాట్లాడటం జరిగింది, ఈరోజు న్యాయం చేయాలా, ఏ విధంగా అన్యాయం జరిగింది ఈ కుటుంబానికని సొంత చెల్లెలే ముఖ్యమంత్రి ప్రభుత్వంపై మాట్లాడటం జరుగుతూ ఉంది.
సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పిన పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విత్డ్రా చేసుకోవటం జరిగింది. ఈరోజు సునీత గారు సుప్రీంకోర్టుకు వేసి హైకోర్టుకు వేసి దౌర్భాగ్యం సొంత చెల్లెళ్ళు తండ్రిని చంపి న్యాయం చేయలేని ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవసరమా? ప్రజలు ఆలోచించుకోవాలి. అందరూ సొంత చెల్లెలే, ఎవరో కాదు. మీ నాయనకు చాలా ప్రియమైన బ్రదర్ ఆయన. అతన్ని చంపి క్రూరంగా, అది పులివెందల్లో సొంత ఇంట్లో, దీనికన్నా దౌర్భాగ్యం ఏమైనా ఉందా చెప్పండి. ఇంక ఏ విధంగా ముఖ్యమంత్రి మిగతా కుటుంబాలను ప్రజలను కాపాడుతాడో మనం అర్థం చేసుకోవాలా. తల్లి వ్యతిరేకంగా మాట్లాడుతోంది, షర్మిల గారు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, సునీత గారు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు గవర్నమెంట్కు, ముఖ్యమంత్రి గారికి. ఈరోజు ఏ దౌర్భాగ్య స్థితి రాష్ట్రం వచ్చిందంటే, కేసు వేరే రాష్ట్రానికి బదిలీ చేయండి, ఇక్కడైతే న్యాయం జరగదని సొంత చెల్లి సుప్రీంకోర్టులో వేయటం అంటే ఇంకా దానికంటే దౌర్భాగ్య స్థితి లేదు. ముఖ్యమంత్రి గారు ఆలోచించుకోవాలి, మనకు అవసరమా ముఖ్యమంత్రి పదవి? సొంత చెల్లి తల్లి సునీత గారు ఇంకో చెల్లిని కూడా మనం సాటిస్ఫై చేయలేనప్పుడు మనకు ఆ ముఖ్యమంత్రి పదవి అవసరమా? హ్యాపీగా రిజైన్ చేసి ప్రజలకు క్షమాపణ చెప్పి, నేను మా కుటుంబంలోనే న్యాయం చేయలేకపోయినా ఇంకా మేమేం చేయగలుగుతాం మీకు అని చెప్పి రాజీనామా చేస్తే ఆయన గౌరవం మర్యాద ఉంటుంది ముఖ్యమంత్రి గారికి. లేని పక్షంలో చరిత్రలో ఎప్పుడు మిగిలిపోతాడు. సొంత కుటుంబానికే న్యాయం చేయలేని వ్యక్తి ఈయన రాష్ట్ర ప్రజలకు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏమి న్యాయం చేస్తాడో మీరు ఆలోచించుకోండి. కాబట్టి మనమంతా కూడా ఆలోచించాలా. 2019లో ఎంత తప్పు చేశాము, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు అందరికీ అరాచకమవుతుంది రాష్ట్రం అని చెప్పి ఎవరు వినలా, ఒకసారి అవకాశం ఇవ్వాలని ఇచ్చినాం. ఇంకైనా ప్రజలు ఆలోచించుకోండి. మనకు చెల్లెళ్ళు ఉన్నారు, తల్లులు ఉన్నారు, తోబుట్టువులు ఉన్నారు మన ఇళ్లలో కూడా. రేపు మన పరిస్థితి కూడా అదే, మనకేం న్యాయం జరగదు, ప్రజలకే న్యాయం జరిగే పరిస్థితి లేదు. కుటుంబానికే న్యాయం జరిగినప్పుడు, సొంత చెల్లి తల్లి వీళ్ళకే న్యాయం జరిగినప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు ఏం న్యాయం చేస్తారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకని మీరంతా కూడా గమనించాలని కోరుకుంటూ, ఇంకన్నా రాజీనామా చేసి క్షమాపణ చెప్పి ప్రజలకు, నేను న్యాయం చేయలేకపోయినా కాబట్టి పొరపాటు అయింది అని చెప్పి రాజీనామా చేస్తే ముఖ్యమంత్రి గారు ప్రజలన్నా ఇప్పుడన్నా క్షమిస్తారేమో మనం ఆలోచించుకోవాలని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. పెద్దలంటే ఎవరని పేర్లు కూడా ఆమెకు తెలుసు, షర్మిల గారికి తెలియకనేమి లేదు. పెద్దలంటే అంతా కుటుంబమే, ఆ కుటుంబమే, రెండు కుటుంబాలు ఇక్కడ. ఎవరు వివేకానంద రెడ్డి చంపినారో ప్రజలకు తెలుసు, రాష్ట్ర ప్రజ షర్మిలకు తెలుసు, జగన్కు తెలుసు, అందరికీ తెలుసు. కానీ ఎంత దౌర్భాగ్యం అంటే కోర్టుకు పోయి న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. ఒక్క దినమన్నా మా బాబాయిని చంపిన వ్యక్తులు ఎవరు పోలీస్ డిపార్ట్మెంట్ పిలిచి రివ్యూ అన్నా చేశారా? సిబిఐ వాళ్ళు వస్తే రాళ్ళపైన తప్పుడు కేసులు పెట్టే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం. ఎక్కడన్నా చంపిన వాళ్ళ తరపున సిబిఐ ఎంక్వైరీ చేస్తా అంటే సహకరించాలి పోలీస్ వ్యవస్థ. ఇంటర్న్ వాళ్ళ డిఎస్పీ గారిపైనో ఎవరిపైనా సిబిఐ డిఎస్పీ పైన కేసులు పెట్టే దుస్థితికి మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. కాబట్టి ముఖ్యమంత్రి గారు సిగ్గుచేటు, ఇంకన్నా ఆయన ఏ విధంగా ప్రజలకు జవాబు చెప్తారో మనకు అర్థం కాదు. ఇప్పుడు ఆడేమైందంటే చెప్పాను కదా మీకు, రెండు వైఎస్ కుటుంబాలు అయిపోయినాయి. భార్య బంధువులు భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి గారు, ఆయన టోటల్గా అసలు వైఎస్ కుటుంబాన్ని ఈ లెక్కన పక్కన పెట్టి న్యాయం చేయలేని పరిస్థితి ఉన్నట్లుంది. అదే డౌటు షర్మిల గారు కానీ సునీత గారు కానీ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. కాబట్టి ఇదేమి కాబట్టి ఇంక అర్థం చేసుకోవాలి ప్రజలంతా కూడా. అది చెప్పాను కదా, దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రాన్ని. ముఖ్యమంత్రికి అవమానంగా లేదా? ఎంతోమంది ప్రధానమంత్రులు రైల్వే యాక్సిడెంట్లు జరిగితే రిజైన్ చేసినారు. ముఖ్యమంత్రులు సంజీవ్ రెడ్డి గారు అయితే నాకు తెలిసి అప్పుడు ఏదో జరిగితే రిజైన్ చేసినారు. ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రులు ఆదర్శంగా ఉండాల్సిన ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రులు కానీ మనకు దౌర్భాగ్యం. ఇక్కడ ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు, సొంత బాబాయ్ని చంపిన వాళ్ళను శిక్షించలేని పరిస్థితిలో ఒక ముఖ్యమంత్రి ఉంటే కనీసం నువ్వు శిక్షించకపోయినా సిబిఐ వచ్చినప్పుడు ఎంక్వైరీ చేసి సహకరించనన్నా సహకరించాలి పోలీస్ వ్యవస్థ. సిబిఐ పైన కూడా కేసులు పెట్టే దౌర్భాగ్య స్థితి మన ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. కేసు అందుకే
వేరే కోర్టు కర్ణాటకకో తెలంగాణకో మార్చే పరిస్థితి ఉన్నట్లుంది, సుప్రీంకోర్టు దగ్గరలో జడ్జిమెంట్ ఇస్తుంది అనుకుంటా. అప్పుడన్నా సిగ్గుచేటు తలొంచుకొని రాజీనామా చేయాలని కోరుకుంటున్నా. వాళ్ళకి ఏమైపోయిందంటే వైసీపీ నాయకులు వాళ్ళందరికీ సిగ్గు శరం ఏం లేదండి. ఎవరు కోర్టు ఏమన్నా చెప్పని, ప్రజలు ఏమన్నా అనుకోని, ఎవరేమన్నా తిట్టని, వాళ్ళు చేసుకునే పని వాళ్ళు చేసుకోబోతున్నారు. ఇప్పుడు ఒకరికి భయపడే, ప్రజలకు భయపడే వ్యక్తి అయితే ఇవన్నీ తలో దించుతాం మనం తప్పు చేయాల్సి. వీళ్ళకి అవన్నీ ఏంది, అన్నీ వదిలేసినారు, సిగ్గు లజ్జ వదిలేసి ఎవరేమన్నా అనుకొని మనం ఇదే విధంగా ప్రవర్తించాలనే అభిప్రాయానికి వచ్చేసినారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే పెద్దలు అందరూ కూడా, వైసీపీలో ఉండే నాయకులు కానీ, అందరూ మంత్రులు కాని నుంచి, అంతే కదా మనం అర్థం చేసుకోవాల్సింది. ఖచ్చితంగా అండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఉండే ఓట్ బ్యాంకు ఆయనకు ఉంది, ఫాలోయింగ్ యంగ్స్టర్స్లో కానీ కులాలకు అతీతంగా ఆయనకు ఉంది. ఇంకా చంద్రబాబు గారు కాబోయే ముఖ్యమంత్రి, ఆయనకు ఉండే పార్టీ బలంగా ఉంది సంస్థాగతంగా. ఖచ్చితంగా వాళ్ళిద్దరు కలయిక ప్రజలు పాజిటివ్గా తీసుకున్నారు. ఏదో కలవరు వీళ్ళు, ఎవరో ఢిల్లీ పెద్దలు కలవనీకనే చేస్తారని భ్రమలో ఉన్నారు వైసీపీ నాయకులంతా కూడా. కలిసేటప్పటికీ దిమ్మ తిరిగింది, పిచ్చి ఎక్కింది, పిచ్చి తారాస్థాయికి చేరింది. స్నేహం ఏం, మంచి ప్రభుత్వం వస్తుంది, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతారు, ప్రజలు సంతోషంగా సుఖ సంతాలతో ఉంటారు. ఈరోజు రాష్ట్ర ప్రజలకంతా తెలుసు రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉందో, వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఎన్ని మలుపులు తిరుగుతూ ఉందో. మీరంతా కూడా గమనించాలా, ఎలక్షన్ ముందు ఆయన జగన్మోహన్ రెడ్డి అపోజిషన్ లీడర్గా ఉండేటప్పుడు ఇదేదో చంద్రబాబు గారి అంతా ఏదో చేపించినట్లు సాక్షి పేపర్లో కానీ ఏ విధంగా కూతలు రాసినారో, పనికిరాని మాటలు మాట్లాడినారో మీకు అంతా తెలుసు. ఆ రోజు పోస్ట్ మార్టం చేయకన్నా వివేకానంద రెడ్డి చనిపోయినప్పుడు డ్రెస్సు చేంజ్ చేసి సునీత రాకముందే అది హార్ట్ అటాక్ అని చెప్పి విజయసాయిరెడ్డి గారు టీవీలో అంటారు ప్రకటించినారు. అదంతా కూడా లైవ్ వచ్చింది సాక్షి పేపర్లో, టీవీలో కానీ అన్నిట్లో కూడా. అంటే ఆ రోజు హత్య అని తెలిసి కూడా వాళ్ళు హార్ట్ అటాక్ అని చెప్పినారంటే ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలో రాష్ట్ర ప్రజలంతా కూడా మీరు గమనించాలి. తర్వాత అప్పుడు ఎలక్షన్ ముందు కాబట్టి చంద్రబాబు గారు నెపము మోపి సింపతి గెయిన్ చేసుకొని ముఖ్యమంత్రికి అయ్యేదానికి ఓట్లు వస్తాయనే ఉద్దేశంతో కంప్లీట్గా రాష్ట్ర ప్రజలను మోసపూరితమైన ఆరోపణలు చేసి మా అధ్యక్షుని గారిపైన లాభం పొందినారు వాస్తవంగా కూడా. ఈరోజు పరిస్థితి ఏమంటే సునీత గారు ఎప్పుడైతే కేసు పెట్టినారో అప్పటి నుంచి వీళ్లకు ముఖ్యమంత్రి గారికి కానీ మిగతా వారికి కానీ ఒక భయాందోళనలో ఉన్నారు అంతా కూడా. పులివెందుల ప్రజలకు కానీ కడప జిల్లా ప్రజలకు కానీ అందరికీ తెలుసు ఇది ఎవరి పాత్ర ఉంది దీంట్లో. అక్కడ వైఎస్ కుటుంబంలో ఫ్యామిలీలో మెయిన్ ఫ్యామిలీ రాజారెడ్డి కుటుంబము, రాజశేఖర రెడ్డి బతికినంతవరకు ఏ పదవి కానీ భాస్కర్ రెడ్డి కుటుంబానికి కానీ అవినాష్ రెడ్డి కుటుంబానికి కానీ ఇలా రాజశేఖర రెడ్డి బతికినంతవరకు పదవి సర్పంచ్ పదవి కాడి నుంచి ఎంపీ పదవి కానీ ఎమ్మెల్యే పదవి కానీ ఏ పదవి వచ్చినా కూడా మెయిన్ రాజశేఖర రెడ్డి కుటుంబం ఏదైతే ఉందో వాళ్ళే అన్ని పదవులు అనుభవించినారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఎవరైతే భారతి గారు ఉన్నారో, ముఖ్యమంత్రి గారి భార్య అవినాష్ రెడ్డి, వాళ్ళ తండ్రి భాస్కర్ రెడ్డి, భారతి వాళ్ళ మదరు బ్రదర్ అండ్ సిస్టరు కాబట్టి పదవులన్నీ కూడా మెయిన్ ఫ్యామిలీ నుంచి డీవియేట్ అయ్యి అక్కడికి పోవటం జరిగింది. వివేకానంద రెడ్డి రాజశేఖర రెడ్డికి చాలా ప్రియమైన బ్రదర్. ఆయన అతన్ని ఎంత బాగా చూసుకునేవాడు అంటే అసెంబ్లీలో నాకు బాగా గుర్తుంది. అప్పుడు తెలుగుదేశం పార్టీ వారు ఏదో అలిగేషన్ చేస్తే అవును మా తమ్ముడు నాకంటే ఎక్కువ ఓట్లు పడతాయి, నాకంటే ఎక్కువ పాపులర్ రా వివేకానంద రెడ్డి అని చెప్పినాడు రాజశేఖర రెడ్డి అసెంబ్లీలో ఆన్ ద ఫ్లోర్. కాబట్టి ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు వివేకానంద రెడ్డిని పెట్టి ఈ భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి గారు ఓడించటం జరిగింది ఎమ్మెల్సీగా.
అప్పుడు రాజకీయంగా స్టార్ట్ అయింది డిఫరెన్సెస్. వీళ్ళకు పులివెందులు అందరికీ తెలుసు, వివేకానంద రెడ్డి భాస్కర్ రెడ్డి గారి ఇంటికి పోయి మీ వల్ల నేను ఓడిపినాను, మీ కథ తేలస్తా అని చెప్పినాడు అని పులివెంద ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటారు. అక్కడ కడప జిల్లాలో కానీ పులివెంద తాలూకాలో కానీ తర్వాత ఫైనాన్షియల్ డీలింగ్స్ ఏదో డిఫరెన్సెస్ ఉన్నాయి అని కూడా పులివెందల ప్రజలు అనుకుంటారు. తర్వాత ముఖ్యమంత్రి గారు ఏమైపోయిందంటే టోటల్గా భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి చెప్పినట్లు ఎప్పుడైతే వినేది మొదలు పెట్టాడో మెయిన్ ఫ్యామిలీ ఏదైతే ఉందో రాజశేఖర రెడ్డి కుటుంబము టోటల్గా దూరం కావటం జరిగింది. ఇంక్లూడింగ్ విజయమ్మ గారు కానీ షర్మిలా గారు కానీ వివేకానంద రెడ్డి కూతురు సునీత గారు కానీ అంతా డివైడ్ కావటం జరిగింది పొలిటికల్గా. వీళ్ళంతా ఒకటైనారు ఇప్పుడు. ఈరోజు షర్మిలా గారు కూడా మాట్లాడటం జరిగింది, ఈరోజు న్యాయం చేయాలా, ఏ విధంగా అన్యాయం జరిగింది ఈ కుటుంబానికని సొంత చెల్లెలే ముఖ్యమంత్రి ప్రభుత్వంపై మాట్లాడటం జరుగుతూ ఉంది. సిబిఐ ఎన్క్వైరీ కావాలని చెప్పిన పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విత్డ్రా చేసుకోవటం జరిగింది. ఈరోజు సునీత గారు సుప్రీంకోర్టుకు వేసి హైకోర్టుకు వేసి దౌర్భాగ్యం సొంత చెల్లెలు తండ్రిని చంపి న్యాయం చేయలేని ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవసరమా? ప్రజలు ఆలోచించుకోవాలి. అందరూ సొంత చెల్లెలే, ఎవరో కాదు. మీ నాయనకు చాలా ప్రియమైన బ్రదర్ ఆయన, అతన్ని చంపి క్రూరంగా, అది పులివెందల్లో సొంత ఇంట్లో, దీనికన్నా దౌర్భాగ్యం ఏమైనా ఉందా చెప్పండి? ఇంక ఏ విధంగా ముఖ్యమంత్రి మిగతా కుటుంబాలను ప్రజలను కాపాడుతాడో మనం అర్థం చేసుకోవాలా. తల్లి వ్యతిరేకంగా మాట్లాడుతోంది, షర్మిలా గారు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, సునీత గారు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు గవర్నమెంట్కు ముఖ్యమంత్రి గారికి. ఈరోజు ఏ దౌర్భాగ్య స్థితి రాష్ట్రం వచ్చిందంటే కేసు వేరే రాష్ట్రానికి బదిలీ చేయండి, ఇక్కడైతే న్యాయం జరగదని సొంత చెల్లి సుప్రీంకోర్టులో వేటు